గురించి అప్పర్ గ్రేడ్ పిహెచ్సి గురించి సభ్యులు మాట్లాడుతున్నారు అధ్యక్ష. మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా అప్పర్ గ్రేడ్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఒక 22 ఉన్నాయి అధ్యక్ష. సో వీటి పరిస్థితి ఏంటంటే అధ్యక్ష, ఈ 22కు గాను వీళ్లకు గతంలో అధ్యక్ష అంటే 1960s నుంచి కూడా చూసుకున్నట్టు ఇవన్నీ కూడా ఒక చాలా ఓల్డ్ పిహెచ్సిస్ అధ్యక్ష. ఇవన్నీ కూడా చాలా ఎక్కువ జనాభాకి నీడ్స్ అన్ని కూడా క్యాటర్ చేస్తారు అధ్యక్ష. అయితే ఇప్పుడు అధ్యక్ష మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రతి పిహెచ్సి పరిధి అధ్యక్ష 30,000 జనాభాను క్యాటర్ చేస్తూ దానికి ఒక 14 మంది స్టాఫ్ని మెడికల్ స్టాఫ్ని కేటాయిస్తూ ఒక రేషనలైజేషన్ చేసి ఒక యూనిఫార్మిటీ రీస్ట్రక్చరింగ్ ప్యాటర్న్ అని తీసుకొచ్చి జీవో నంబర్ 32 అధ్యక్ష, అది గౌరవ సభ్యులు రిఫర్ చేసుకోవచ్చు అధ్యక్ష. ఈ జీవో నంబర్ 32 ద్వారా ఈ 14 మెడికల్ స్టాఫ్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఒక యూనిక్గా అన్ని పిహెచ్సిలకు ఒక ప్యాటర్న్ అనేది మనం తీసుకొచ్చాం అధ్యక్ష. అయితే ఏదైతే ఈ అప్పర్ గ్రేడ్ 22 పిహెచ్సిలు మనము మాట్లాడుతున్నాం అధ్యక్ష, వీటికి 26 మంది ఉండేవాళ్ళు అధ్యక్ష. గతంలో ఈ వీళ్ళ పరిధి ఎంత ఉండేదంటే అధ్యక్ష, ఈ సింగరాయకొండే మనం మాట్లాడదాం అధ్యక్ష, 69,000 మందికి వీళ్ళ యొక్క మెడికల్ సర్వీసెస్ అన్ని కూడా 69,000 మందికి క్యాటర్ చేసేవాళ్ళు అధ్యక్ష. ఇప్పుడు అక్కడ దగ్గరలో ఉన్నటువంటి అదే సింగరాయకొండ మండలంలో ఉన్నటువంటి పాకాల అనే విలేజ్కి ఇప్పుడు మనము ఈ 88లో ఒక అడిషనల్ శాంక్షన్ పిహెచ్సిని కూడా మనం ఇచ్చాము అధ్యక్ష. అది సభ్యులు ఈ జీవోలో రిఫర్ చేసుకోమని వారికి తెలియజేస్తున్నాం అధ్యక్ష. అయితే ఇప్పుడు అధ్యక్ష ఈ యొక్క సింగరాయకొండ పరిధి అనేది ఇప్పుడు ఒక 30,000 జనాభాకి కన్ఫైన్ అయి ఉంటుంది అధ్యక్ష. అయినప్పటికీ కూడా ఈ అప్పర్ గ్రేడ్ ఏవైతే మనం చెప్తున్నామో ఈ హెల్త్ సెంటర్స్ ఈ అన్నీ కూడా 26 స్టాఫింగ్ ప్యాటర్న్ ఉంటే మనము ఇందులో ఉన్నటువంటి కొంతమందిని మళ్ళీ ఇంకొక పిహెచ్సి ఇచ్చి అక్కడ మనము రీడిప్లాయ్ చేసుకోని అధ్యక్ష, చాలా పెద్ద ఎత్తున కూడా అందరికీ చాలా యాక్సెసిబుల్గా ఏదైతే ముఖ్యమంత్రి గారు డీసెంట్రలైజ్డ్ పద్ధతిలో పరిపాలన కావచ్చు వైద్య సేవలు కావచ్చు ఎలా అందిస్తున్నామో దాంట్లో భాగంగా ఇవన్నీ కూడా రీడిప్లాయ్ చేసి ఇంకా మెరుగైన సేవలు వైద్య సేవలు మనం అందిస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష నేను ఒకటే చెప్పదలుచుకున్నాను అధ్యక్ష, ఇది ఒక సింగరాయకొండే కాదు అధ్యక్ష, అక్కడ ప్రకాశం జిల్లాలో మారుమూలలో ఉన్నటువంటి దొర్నాల్లో కూడా 14 మంది అధ్యక్ష, అలాగే మా నియోజకవర్గం చిలుకూరుపేటలో కూడా పిహెచ్సి అంటే 14 మంది అధ్యక్ష, అలాగే మీ నియోజకవర్గంలో కూడా 14 మంది అధ్యక్ష అక్కడ ఉండే మెడికల్ స్టాఫ్, అలాగే ముఖ్యమంత్రి గారి పులివెందులో ఉన్నటువంటి పిహెచ్సిలో కూడా 14 మందే. ఈ యూనిక్ స్టాఫింగ్ ప్యాటర్న్ అనేది ముఖ్యమంత్రి గారు ఒక ఇనిషియేటివ్ తీసుకొని తీసుకొచ్చాము అధ్యక్ష. ఏవైతే ఇందాక అప్పర్ గ్రేడ్ ప్రైమరీ హాస్పిటల్స్ హెల్త్ సెంటర్స్ ఉన్నాయో వాటిలో మాత్రము ఈ విధంగా మనము ఈ విధమైనటువంటి మనము ఒక స్ట్రక్చర్ ఫాలో అవుతున్నామని సభదృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. అలాగే అధ్యక్ష సభ్యులు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ గురించి ఏదో మాట్లాడుతున్నారు అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఒక హిస్టరీ క్రియేట్ చేస్తూ వారి యొక్క నోవల్ థాట్ నుంచి అధ్యక్ష ఈ యొక్క కాన్సెప్ట్ని తీసుకొచ్చి ఈ యొక్క కాన్సెప్ట్ ప్రతి గ్రామంలో ఉన్నటువంటి డాక్టర్ వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్ అంటే దాదాపు ఆ గ్రామంలో ఉండేటువంటి 2,000 జనాభాకు సంబంధించి అధ్యక్ష, అక్కడ ఏదైతే ఈ పిహెచ్సిలో ఇద్దరు డాక్టర్స్ ఉంటారు అధ్యక్ష, అందులో ఒక డాక్టర్ ఈ గ్రామానికి వచ్చి ఆ విలేజ్ డోర్ స్టెప్స్లో అక్కడ ఉన్నటువంటి జనాభాకు అందరికి కూడా ఎన్సిడి స్క్రీనింగ్స్ కానీ ఓపీ కండక్ట్ చేయడము ల్యాబ్స్ కండక్ట్ చేయడము కావాల్సినటువంటి మందులు ఉచితంగా ఇవ్వటము అండ్ అట్ ది సేమ్ టైం ఏదైతే ఒక అక్కడ ట్రీట్మెంట్ కానీ ఏదైతే ఆఫర్ చేస్తున్నారో అవన్నీ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్లో అవన్నీ కూడా స్టోర్ చేయడము, ఫర్దర్ ఈ పేషెంటు మళ్ళీ ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు అధ్యక్ష ఈ డాక్టర్కి ఆ పేషెంట్ హిస్టరీ అండర్స్టాండ్ అయ్యే విధంగా ఇవన్నీ కూడా మనం ఎలక్ట్రానిక్గా రికార్డ్ చేసుకుంటూ ఈ విధమైనటువంటి సర్వీసెస్ డోర్ స్టెప్స్లో ఇవ్వడమే కాకుండా అధ్యక్ష ఆ గ్రామంలో ఉన్నటువంటి స్కూల్స్ని అంగన్వాడీ సెంటర్స్ని అక్కడ ఉన్నటువంటి పిల్లల్ని ఈ గవర్నమెంట్ డాక్టర్ వాళ్ళని కూడా చూస్తారు అధ్యక్ష. ఒక అడిషనల్ అడ్వాంటేజ్ ఒక అడిషనల్ ఫ్యూచర్ ఈ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్లో ఏంటంటే అధ్యక్ష, ఏదైతే బెడ్ రిడన్ పేషెంట్స్ ఉంటారో అధ్యక్ష ఒకసారి ఆలోచించండి అధ్యక్ష, ఒక గవర్నమెంట్ డాక్టరు ఒక బెడ్ రిడన్ పేషెంట్ ఇంటికి వెళ్ళి ఆ బెడ్ రిడన్ పేషెంట్ని చూసి అక్కడ ఉన్న కావాల్సినటువంటి ఇన్వెస్టిగేషన్స్ చేసి కావాల్సినటువంటి ఉచిత మందులు ఇచ్చి ఆ వెల్బీయింగ్ గురించి అన్ని విధాలుగా కూడా కనుక్కొని ఆ ఇంటి దగ్గరే వైద్యం అందిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు జగనన్న ప్రభుత్వంలో నెలకొంటుందంటే ఒక్కసారి ఆలోచించండి అధ్యక్ష, ఎంత ఫార్వర్డ్నెస్తో ఈరోజు జగనన్న ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తుందో మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఎక్కడా కూడా మందుల కొరత లేదు అధ్యక్ష. ఈ పిహెచ్సిలో అధ్యక్ష మనము 172 రకాల మందుల్ని ఉచితంగా ఇస్తున్నాం అధ్యక్ష, అలాగే మనము 63 రకాల టెస్టులని ఈ పిహెచ్సిల ద్వారా మనము ఉచితంగా మనం చేస్తూ ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష ఇన్ని మాట్లాడుతున్నారు అధ్యక్ష, ఈ సభ దృష్టికి ఒక విషయాన్ని తీసుకొస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష వాళ్ళ హయాంలో చంద్రబాబు నాయుడు హయాంలో టీడీపీ హయాంలో వాళ్ళ 5 ఏళ్ల పాలనలో అధ్యక్ష 5 ఏళ్ల పాలనలో ఎన్ని పిహెచ్సిలు తెచ్చారు చెప్పనా అధ్యక్ష? 5 పిహెచ్సిలు తెచ్చారు అధ్యక్ష వాళ్ళు.
అర్థం చేసుకోండి అధ్యక్ష, పేద ప్రజల విషయంలో ఎంత ఎంత ఏ మాత్రం కూడా వాళ్ళకు కమిట్మెంట్ లేదు అనేది ఐదు పిహెచ్సిలు వాళ్ళు తెచ్చారు. ఆ విషయంలోనే మనకు అర్థమవుతుంది అధ్యక్ష. అదే మన జగనన్న ప్రభుత్వం 88 కొత్త పిహెచ్సిలను మనం తీసుకొచ్చాము అధ్యక్ష. అలాగే ఉన్నటువంటి 1125 పిహెచ్సిలను మనం ఈరోజు రెనోవేట్ చేసి ఎంత డబ్బైనా పర్లేదని 670 కోట్లు జగనన్న ప్రభుత్వం ఖర్చు చేస్తుందంటే అర్థం చేసుకోండి అధ్యక్ష. అధ్యక్ష ఒకటే అధ్యక్ష, మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం ఆరోగ్య ఆంధ్రప్రదేశే ధ్యేయంగా అడుగులు ముందుకు వేస్తున్నారు అధ్యక్ష. దీంట్లో భాగంగా ప్రతి ఒక్క ఇనిషియేట్ కూడా రాష్ట్ర ప్రజలకు ఒక స్పీడీ యాక్సెసబుల్ అవైలబుల్ అండ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ లేకుండా ఈరోజు వాళ్లకు వైద్యం అందించాలనే ఒక లక్ష్యంతో ఈరోజు జగనన్న ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తుంది అధ్యక్ష. ఎక్కడ ఏ కొరత లేకుండా ఈరోజు వైద్య ఆరోగ్య శాఖ పనిచేస్తుంది అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ఆయన సింగరాయికొండ హాస్పిటల్ ని ట్రామా కేర్ సెంటర్ గా మార్చమని రిక్వెస్ట్ చేశారు. సభ్యులు ఏంటి మన అభిప్రాయం ప్రభుత్వం? అధ్యక్ష, ఈ సింగరాయికొండ పిహెచ్సి హాస్పిటల్ ఏదైతే ఉందో అధ్యక్ష, దీన్ని ఆల్రెడీ నాడు నేడు కింద 50 లక్షలతో రినోవేట్ చేసేసాం అధ్యక్ష. గతంలో కన్నా ఇప్పుడు ఒకసారి చూసుకోవచ్చు అధ్యక్ష, వాళ్ళు కూడా అక్కడే ఉంటారు కాబట్టి ఖచ్చితంగా చూసుకోవచ్చు. 50 లక్షలతో నాడు నేడు కింద అభివృద్ధి చేసాం అధ్యక్ష. అదే పాకాలలో కొత్తది ఏదైతే పిహెచ్సిని మనం ఇస్తున్నామో అధ్యక్ష, అక్కడ 2,53 కోట్లతో అక్కడ కూడా మనం తొందరలోనే పనులు మొదలు పెట్టడం అవుతుంది అధ్యక్ష. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కూడా దీనికి సంబంధించింది వచ్చింది కూడా అని కూడా సభ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, మంత్రి గారు సబ్జెక్ట్ కంటే పదం ముందు జగనన్న పదం వెనక జగన్ అదే ఎక్కువ చెప్పారు. నేను అధ్యక్ష మంత్రి గారు ఒక నిమిషం ఒక నిమిషం అధ్యక్ష స్ట్రైట్ గా రెండు క్వశ్చన్స్. మంత్రి గారు అధికారులు చెప్పింది చదువుతున్నారు, ఫీల్డ్ లో జరుగుతుంది తెలుసుకుంటున్నారు, నాకు అర్థం కావడం లేదు. ఏదైనా సరే ఒక ప్రభుత్వంలో ఏ డిపార్ట్మెంట్లో రిక్రూట్మెంట్ జరగకపోయినా సరే మెడికల్ అండ్ హెల్త్లో జరగాలి అధ్యక్ష. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరగకపోవడం వల్ల ర్యాషనలైజేషన్ అని చెప్పి ఒక కొత్త పదం పెట్టి అధ్యక్ష, ఇప్పుడు అన్ని పిహెచ్సీలకి ఈక్వల్గా ఎప్పుడు పేషెంట్లు రారు అధ్యక్ష? ఒక పిహెచ్సికి బాగా ఎక్కువ వస్తారు, ఒక పిహెచ్సికి చాలా తక్కువ వస్తారు. వీళ్ళు ఏం చేశారంటే పేషెంట్లు ఎక్కువ ఉన్న దగ్గర ఉన్నటువంటి డాక్టర్లను తీసి ఎక్కడో ఇంకొక దగ్గర ర్యాషనలైజ్ చేయడం వల్ల ఆ పిహెచ్సిస్లో చాలా ఇబ్బందులు పడుతున్నారు. మీరు ర్యాషనలైజేషన్ అని పేరు పెట్టి చాలా పిహెచ్సిస్లో ఈ ఈక్వల్ విధానం తీసుకురావడం వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి. మంత్రి గారు మరొకసారి రివ్యూ చేసి దీని మీద గమనించాలి. నెంబర్ 1 అధ్యక్ష. నెంబర్ 2 అధ్యక్ష, మంత్రి గారు చెప్పారు నాడు నేడు కింద 670 కోట్లు ఖర్చు పెడుతున్నా. మీ నాడు నేడుకు నమస్కారం. ఎక్కడ కూడా పని చేసినప్పుడు మొత్తం ఇరక్కొట్టేస్తున్నారు అధ్యక్ష. పిహెచ్సిలన్నీ ఇరక్కొట్టడం, గోడలన్నీ గీయడం అన్నీ చేస్తున్నారు. వాళ్ళకి పేమెంట్స్ ఇవ్వకపోతే ఏదో కొన్న నాలుగు ముందేస్తే ఉన్న నాలుగు కూడుకున్నట్టుగా ఆ భవనాలన్నీ ఎక్కడికక్కడ ఆగిపోయి పేషెంట్లు చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. మీ దగ్గర చెప్పండి అమ్మా. అధ్యక్ష, గౌరవ సభ్యులు చెప్పండి అమ్మా, చెప్పండి అధ్యక్ష. గౌరవ సభ్యులు ఎలాగో జగనన్న ప్రభుత్వం చేసినటువంటి మంచిని ఎలాగో యాక్సెప్ట్ చేయరు అధ్యక్ష. పదే పదే జగనన్న ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి మీద బురద జల్లడం ఎజెండాగా పెట్టుకొని రాష్ట్రంలో ఏ విధంగా వాళ్ళు ఏ విధంగా వాళ్ళు ముందుకు వెళ్తున్నారో మనమంతా కూడా చూస్తున్నాం అధ్యక్ష. ఒక మ్యానిపులేషన్ అధ్యక్ష. అట్లీస్ట్ మన స్వభ ద్వారా ఇప్పుడైనా తెలుసుకుంటారేమో అని చెప్పి క్లియర్గా జియో నంబర్లతో సహా కూడా చెప్తా ఉన్నాను అధ్యక్ష. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన జియో నంబర్ 32 రిఫర్ చేసుకోమని చెప్పాము అధ్యక్ష. కాపీ కూడా వాళ్ళకి అందజేస్తాం అధ్యక్ష. ఈ జియో నంబర్ 32 ఏం చెప్తుందంటే అధ్యక్ష, ఇందాక క్లియర్గా చెప్పాను అధ్యక్ష, మా చిల్లూరుపేట నియోజకవర్గమైనా వాళ్ళ సింగరాయకొండైనా రేపు ఇంకో ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి సంతనూతలపాడైనా మీ కాన్స్టిట్యున్సీ అయినా ముఖ్యమంత్రి గారు పులివెందుల కాన్స్టిట్యున్సీ అయినా పిహెచ్సి అంటే 14 మంది ఒక ఫిక్స్డ్ రీస్ట్రక్చరింగ్ యూనిఫామ్ ప్యాటర్న్ తీసుకొచ్చామని స్పష్టంగా చెప్పినా వాళ్ళకి అర్థం కావట్లేదు అధ్యక్ష. రెండవది అధ్యక్ష,
రెండోది అధ్యక్ష, ఈ సింగరాయకొండలో వీళ్ళకు సర్వీసెస్ తక్కువ అంటున్నారు అధ్యక్ష. వీళ్ళ హయాంలో అధ్యక్ష 2018 నుంచి 19 కాలంలోనే తీసుకుందాం అధ్యక్ష. వాళ్ళ పరిధిలో ఉన్నటువంటిది, వాళ్ళ పరిధిలో వాళ్ళు ఎంతమంది ఓపెన్ చూసేవాళ్ళు అధ్యక్ష, 70 నుంచి 80 మంది చూసేవాళ్ళు. మరి ఈ రోజున పరిస్థితి, రోజుకు 90 వరకు కూడా ఓపెన్లు ఈరోజు చూస్తున్నారు అధ్యక్ష. మళ్ళీ అడిషనల్ గా ఆ పక్కన మనము అక్కడనే ఇంకొకటి మనము అడిషనల్ గా పిహెచ్సిని కూడా మనం అక్కడ శాంక్షన్ చేస్తున్నాం అధ్యక్ష. ఇదే విషయాన్ని వాళ్ళకు స్పష్టంగా చెప్పినా కూడా మళ్ళీ ఈ విధంగా వాళ్ళు డైవర్ట్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఇంకొక విషయం అధ్యక్ష, ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష, జగనన్న ప్రభుత్వం అధ్యక్ష 48693 మంది మెడికల్ స్టాఫ్ ని రిక్రూట్ చేసినటువంటి ఘనత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగనన్న ప్రభుత్వం అందని తెలియజేస్తున్నా అధ్యక్ష. ఇవేవి కనబడవు అధ్యక్ష, ఇవేవి కనబడవు అధ్యక్ష. ఒక్క డాక్టర్ ని తెద్దామని కానీ, ఒక హాస్పిటల్ రినోవేట్ చేద్దామని కానీ, ఒక కొత్త హాస్పిటల్ కడదామని కానీ, ఒక మెడికల్ కాలేజ్ తెద్దామనే కానీ కనీస ఆలోచన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేయలేదు. పైగా వాళ్ళ అధ్యక్ష మాట్లాడతారు, దీన్ని బట్టి ఇప్పుడైనా కనీసం చెప్పేదైనా విని రాష్ట్రంలో జగనన్న ప్రభుత్వం చేస్తున్న మంచిని మీ ద్వారా వాళ్ళని తెలుసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష. రైట్, క్వశ్చన్ నెంబర్ 1830 శ్రీమతి జొన్నలగడ్డ పద్మావతి, సర్వశ్రీ కైలై అనిల్ కుమార్, కొఠారి అబ్బాయి చౌదరి గారు. హోంశాఖ మంత్రి దయచేసి క్రింద విషయం ప్లీజ్. అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానం అధ్యక్ష? అవునండి, వరిస ఆంధ్ర బార్డర్ ఏదైతే ఉందో సార్, అక్కడ ఆపరేషన్ పరివర్తన ప్రోగ్రాం కింద రాష్ట్రంలో గంజాయి సాగును నియంత్రించడానికి ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ తీవ్రంగా కృషి చేస్తుందని. ఒక సెకండ్, ఎగ్జాక్ట్ 10 గంటలకు ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరుగుతుంది. కాబట్టి బడ్జెట్ ప్రవేశపెట్టే అందులో 10 o'clock అనేటువంటిది, కాబట్టి సభ్యులు కూడా కోఆపరేట్ చేసి క్వశ్చన్ అవర్లో కోఆపరేట్ చేసి కాస్త సింగిల్ సప్లిమెంటరీతో పూర్తి చేయాలని, ఆన్ టైం బడ్జెట్ ప్రవేశపెడతామని చెప్పి తెలియజేస్తున్నాను. బి ప్రశ్నకు సమాధానం అధ్యక్ష, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఆంధ్ర వరిస సరిహద్దుల్లో ఉన్న ఏజెన్సీ ప్రాంతంలోని గంజాయి సాగును ధ్వంసం చేయాలన్న లక్ష్యంతో 30/10/2021 ఆపరేషన్ పరివర్తన ప్రారంభించడం జరిగింది అధ్యక్ష. ఫలితంగా 21/22 సంవత్సరం నుండి మరియు 22/23 సంవత్సరంలో 8554 ఎకరాల విస్తీర్ణం గల గంజాయి పంటను ధ్వంసం చేయడం జరిగింది అధ్యక్ష. ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి సాగు రహితంగా ఉందని చెప్తున్నాం అధ్యక్ష. ప్లీజ్ నెక్స్ట్, పద్మావతి గారు. పరివర్తనలో భాగంగా ఏజెన్సీలోని గిరిజనులు ఆదాయ మార్గాలు కాదండి, అడిగిన సభ్యులకు సమాధానం చెప్పక్కర్లేదా? వాళ్ళకి అవకాశం ఉందా? ఎంత మధ్యలో ఎంత వచ్చారు? Being a senior member, you should not interrupt the other member. మీరు కోఆపరేట్ చేయాలి వాళ్ళకి. చదువు వైపు దృష్టి పెట్టేది ప్రత్యేక చర్యలు తీసుకున్నారా? తమ ద్వారా మంత్రి గారు వివరాలు తెలుపగలరు అధ్యక్ష. గంజాయి సాగుకు దూరమైన గిరిజనులకు తగిన రక్షణతో పునరావాసం ఏర్పాటు చేశారా? తమ ద్వారా మంత్రి గారు వివరాలు తెలుపగలరు అధ్యక్ష. చెప్పండి. అధ్యక్ష, మా ఒక్క నిమిషం అభయ్ చౌదరి గారు, మీరు చెప్పండి. ఏకంగా ఒకేసారి మీరు సమాధానం. ధన్యవాదాలు అధ్యక్ష. గంజాయి మత్తు వదిలే లోపల భవిష్యత్ అంతా కూడా అంధకారం అయిపోతుంది. వీటితో సంబంధం ఉన్న వారందరికీ కూడా చీకటి పాలైపోతున్నారు అని పెద్దలు చెప్పిన మాటని, గంజాయిని శాశ్వతంగా పరిష్కారం చూపాలని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దిశానిర్దేశం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆపరేషన్ పరివర్తన్ పేరిట ప్రత్యేక కార్యాచరణ మొదలుపెట్టడం చాలా సంతోషంగా ఉంది అధ్యక్ష. భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా ఈ ఆపరేషన్ పరివర్తన పేరు మీద చాలా చక్కగా చేశారు అధ్యక్ష. ఇప్పుడు మన ఏజెన్సీ ప్రాంతంలో కానీ, తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతం కానీ, విశాఖ కానీ,
అదేవిధంగా ముఖ్యంగా ఈ గంజాయి పంట అనేది ఒరిస్సాల బోర్డర్లో జరుగుతూ మన రాష్ట్రంలో కూడా ప్రవేశిస్తూ ఉంటే ప్రత్యేకమైన టీమ్స్ ఎస్సీబీతో ప్రత్యేక సెల్లును ఏర్పాటు చేసి దీన్ని దీన్నంతా కూడా నివారించేటువంటి యాక్షన్ తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది అధ్యక్ష. అదేవిధంగా ఒకేసారి 2 లక్షల కిలోల గంజాయిని కూడా పట్టుకుని వాటిని దహనం చేసి దాదాపుగా 500 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి గంజాయిని కూడా ఏకకాలంలోనే వాటన్నిటిని కూడా డిస్ట్రాయ్ చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా పోలీస్ శాఖ వారికి మంత్రి గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం అధ్యక్ష. అదేవిధంగా ముఖ్యంగా ఈ ఆపరేషన్లో కూడా దాదాపుగా 8,554 ఎకరాలు సాగుతున్న గంజాయి పంటను కూడా ధ్వంసం చేయటం అది హిస్టారికల్ అధ్యక్ష. అదేవిధంగా ముఖ్యంగా మేము కోరుతూ ఉంది ఈరోజు వీళ్ళందరూ ప్రతిపక్షాలు మౌనం విమర్శిస్తూ ఉన్నారు అధ్యక్ష. అసలు ఈ రాష్ట్రం తులసివనం లాంటి రాష్ట్రంలో అసలు గంజాయి మొక్క లాంటి వీళ్ళు ఎల్లో మీడియా అనే అధ్యక్ష వీళ్ళు మమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. గతంలో వీళ్ళు ఎటువంటి చర్యలు కూడా తీసుకోవటం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. దాన్ని ప్రత్యేక ఎస్సీబీ సెల్ని కూడా ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యంగా మంత్రి గారిని మీ ద్వారా కోరేది ముఖ్యంగా కాలేజెస్ కానీ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర కానీ ప్రత్యేకటువంటి టీమ్స్ని ఏర్పాటు చేసి పిల్లలందరినీ కూడా ఎడ్యుకేట్ చేసి ఈ గంజాయి ఇటువంటి వాటికి బానిస కాకుండా ఉండే విధంగా స్పెషల్ టీమ్స్ని స్పెషల్ ఎడ్యుకేషనల్ సెషన్స్ని కూడా ఏర్పాటు చేయాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాం. మినిస్టర్ అధ్యక్ష, ఈ గంజాయి పంట అనేది ఏజెన్సీ ఏరియాలో చాలా ఇంటీరియర్ ఏరియాలో జరుగుతూ ఉంటుంది అధ్యక్ష. ఇది ఎప్పటి నుండో అధ్యక్ష 50-60 సంవత్సరాల నుండి పంటను పండిస్తున్నారు అధ్యక్ష ఏజెన్సీ ఏరియాలో. అలాంటి గంజాయి సాగుని ఈ రోజున సమూల నాశనం చేయాలని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఆపరేషన్ పరివర్తనానికి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో లోకల్ పోలీస్ ఎస్సీబీ అంటే స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధ్యక్ష, ఐటీడీఏ వాళ్ళు, గిరిజన సంక్షేమ వాళ్ళు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళంతా కలిసి పనిచేసి ఈ రోజున గంజాయి సాగు ఎక్కడ జరుగుతుందో తెలుసుకుని దాన్ని ధ్వంసం చేయడానికి ఈ ఆపరేషన్ పరివర్తన ప్రోగ్రాంలో వాళ్ళంతా కూడా పాల్గొనడం జరిగింది అధ్యక్ష. ఈ గంజాయి పంట చాలా ఇంటీరియర్గా ఉండడం వల్ల అధ్యక్ష ఎవరు కూడా మనుషులు అంటే లోపలికి వెళ్ళే సాహసం చేయరు అధ్యక్ష. ఎందుకంటే అక్కడ నక్సల్స్ ఉంటారా, మావోయిస్టులు ఉంటారా అనే భయము, లేదా అక్కడ క్రూర మృగాలు ఉంటాయి అనే భయంతో వెళ్ళకపోవడం వల్ల ఆ లోపల ఇంటీరియర్ ప్లేసెస్లో సాగ అనేది గతం నుండి ఎప్పటి నుండో జరుగుతుంది అధ్యక్ష. దాన్ని ఐడెంటిఫై చేయడం కోసం అధ్యక్ష అడ్వాన్స్డ్ డేటా ప్రాసెసింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళ సపోర్ట్తో అధ్యక్ష ఆ గంజాయి పంటని ఎక్కడ పండిస్తున్నారు, ఎన్ని ఎకరాల్లో పండిస్తున్నారు అనే దాన్ని ఈ శాటిలైట్ ఇమేజెస్ ద్వారా, మ్యాప్స్ ద్వారా కనుగొనడం జరిగింది అధ్యక్ష. అక్కడ 10 మండలాల్లో అధ్యక్ష ఈ పంటని గుర్తించడం, దాన్ని ధ్వంసం చేయడం కూడా జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ఈ ఆపరేషన్ పరివర్తన అనేది 30/10/2021 నుండి 11/1/2022 వరకు కూడా ఈ ఆపరేషన్ ఈ 10 ఏజెన్సీ మండలాల్లో చేసి అధ్యక్ష 8,554 ఎకరాల్లో గంజాయి సాగును ధ్వంసం చేయడం జరిగింది అధ్యక్ష. ఈ ఆపరేషన్ పరివర్తన స్ఫూర్తితో 6 మండలాల్లో ఉన్న స్థానికులు, అక్కడ ఉన్న గ్రామస్తులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అధ్యక్ష 395 ఎకరాల్లో ఉన్న గంజాయి పంటని ధ్వంసం చేయడం జరిగింది అధ్యక్ష. ఇందాక కొంతమంది మాట్లాడుతున్నారు అధ్యక్ష గంజాయి పంట ఉంది అని. అధ్యక్ష, గత ప్రభుత్వంలో వాళ్ళు 200 ఎకరాలు, అది కూడా ఇంటీరియర్గా ఉన్న పంట కాదు అధ్యక్ష, బయటకి ఉన్న పంటని 200 ఎకరాల్లో మాత్రమే వాళ్ళు నాశనం చేయగలిగారు అధ్యక్ష. అది మర్చిపోయి ఈ రోజున మాట్లాడుతున్నారు అధ్యక్ష. అధ్యక్ష, వాళ్ళు ఇంకా గంజాయి ఉంది అని అంటున్నారు కదా అధ్యక్ష, శాటిలైట్ మ్యాప్స్ ద్వారా వాళ్ళని ఒకసారి పరిశీలించమనండి అధ్యక్ష. గంజాయి రహితమో కాదో వాళ్ళకి తెలుస్తుంది అధ్యక్ష. ఈ రోజున అధ్యక్ష, మరి 2021 సంవత్సరంలో 1,00,000 కేజీల గంజాయిని, 2021-22 సంవత్సరంలో 2,00,000 గంజాయిని ధ్వంసం చేయడం జరిగింది అధ్యక్ష. ఇది మన దేశంలో పెద్ద ఎత్తున చేసిన కార్యక్రమం అధ్యక్ష. ఏ రాష్ట్రంలో కూడా ఇంత గంజాయి పంటని నాశనం చేసిన దాఖలు లేదు అధ్యక్ష. అధ్యక్ష, మన దేశంలో మిగిలిన రాష్ట్రాల్లో అంటే ముఖ్యంగా
తెలంగాణ ఒరిస్సా కర్ణాటక తమిళనాడు కేరళ రాష్ట్రాల యొక్క డీజీపీలతో కూడా మనం వైజాగ్లో ఒక సమావేశం ఏర్పాటు చేసి అంటే మన రాష్ట్రం నుండి మన రాష్ట్రం మీదుగా ఏదైతే ట్రాన్స్పోర్ట్ అవుతుందో గాంజాయి దాన్ని అరికట్టడం కోసం పక్క రాష్ట్రాలతో కూడా ఒక మీటింగ్ కండక్ట్ చేయడం కూడా జరిగింది అధ్యక్ష వాళ్ళందర్నీ సమన్వయపరుచుకుంటూనే దీన్ని కంట్రోల్ చేయడానికి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఈ రోజున ఈ గంజా పంటను ఎక్కడైతే నాశనం చేస్తున్నామో అక్కడ ఆల్టర్నేటివ్ పంటలు కూడా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష అక్కడ గిరిజనులు ఎవరైతే ఉన్నారో గిరిజన యువత కానీ గిరిజన శ్రామికులు కానీ గిరిజన రైతులు కానీ వాళ్ళందరినీ కూడా ఈ రోజున ట్రైన్ చేయడం జరుగుతుంది అధ్యక్ష యువతకి ముఖ్యంగా టైలరింగ్లోను డ్రైవింగ్లోను ట్రైన్ చేయడం ఐటీ మరియు ఫార్మసిటికల్ కంపెనీస్లో ఉద్యోగాలు ఇప్పించే దిశగా వాళ్ళందరినీ కూడా ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది అధ్యక్ష అట్లానే యువహ అనే కాన్సెప్ట్తో అక్కడ క్రీడా కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది అధ్యక్ష ఎక్కడైతే ఈ ఫిర్యాదులు అంటే గాంజా ఉందని మాకు ఫిర్యాదు చేయాలనుకుంటున్నారో వాళ్ళకి 24/7 టోల్ ఫ్రీ నెంబర్ని వాట్సాప్ నెంబర్ని కూడా పబ్లిక్ సదుపాయం కలిగించడం జరిగింది అధ్యక్ష ఈ రోజున ఎవరైతే ఈ గాంజా పంటని పండిస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆల్టర్నేటివ్ పంట ఇవ్వడానికి రైతు భరోసా కేంద్రాల ద్వారా 90% సబ్సిడీ పథకం కింద రాజ్మా వరి వేరుశనగ కందిపప్పు నిమ్మ నారింజ జీడిపప్పు కాఫీ ఇలాంటి పంటలన్నీ కూడా ఏజెన్సీ ప్రాంతంలో పండించడానికి వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ తీసుకురావడం జరిగింది అధ్యక్ష అలానే అధ్యక్ష ఈ రోజున ఈ మారక ద్రవ్యాలని దుర్వినియోగానికి వ్యతిరేకంగా అవగాహన సదస్సులు పాఠశాలలోను కళాశాలలోను ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష అలానే పోస్టర్స్ కూడా అంటించడం జరిగింది అధ్యక్ష ఎవరైతే విద్యావంతులుగా ఉన్నారో గిరిజన యువతలు వాళ్ళందరినీ కూడా చాలా ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది అధ్యక్ష అధ్యక్ష ఈ రోజున 93 ర్యాలీలు నిర్వహించడం జరిగింది అధ్యక్ష అంటే ఈ ఆపరేషన్ పరివర్తన ప్రోగ్రాం ద్వారా ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించడానికి 1963 అవగాహన ప్రచారాలు నిర్వహించాం అధ్యక్ష అలానే ప్రతి చోట కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం అంటే 120 చెక్ పోస్టులు ఏర్పాటు చేయడమే కాకుండా 7 స్టాటిక్ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వేరే ప్రాంతాల నుండి తరలి వెళ్తున్న గాంజాను కూడా పట్టుకోవడం జరుగుతుంది అధ్యక్ష వేరే ప్రాంతాల నుండి ట్రాన్స్పోర్ట్ అవుతున్న గాంజాని మేము ఇక్కడ పట్టుకుంటే అది కూడా ఆంధ్ర రాష్ట్రంలోనే పండించిన గాంజా అని ప్రతిపక్షాలు మాట్లాడడం అనేది చాలా దురదృష్టకరం అధ్యక్ష ఎందుకంటే వాళ్ళు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు అధ్యక్ష వాళ్ళకు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేయవలసిన పని వాళ్ళు చేయలేదు సరికదా అధ్యక్ష పెద్ద ఎత్తున ఈ రోజున 8000 ఎకరాలలో ఉన్న గాంజా పంటని నాశనం చేసి గాంజాని అరికడుతున్న పోలీస్ డిపార్ట్మెంట్ని మన ప్రభుత్వం మీద మన ముఖ్యమంత్రి గారి మీద ఎంతసేపు బురజల్లే కార్యక్రమమే తప్ప మరో పని లేదు అధ్యక్ష వీళ్ళకి ఈ రోజున లిక్విడ్ గాంజాని కూడా 46 లీటర్లు పట్టుకోవడం జరిగింది అధ్యక్ష 5000 మందిని గాంజా కేసెస్లో అరెస్ట్ చేయడం జరిగింది అధ్యక్ష 1300 మందికి మీద హిస్టరీ షీట్లు కూడా తెరవడం జరిగింది అధ్యక్ష ఈ విధంగా అన్ని విధాలుగా కూడా కట్టడి చేస్తూ ఈ రోజున ఏదైతే మన ఆంధ్ర ఒరిస్స బోర్డర్ ఉందో అక్కడ ఈ రోజున గాంజా పంట లేకుండా దాన్ని కంట్రోల్ చేయడం జరిగింది అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆధ్వర్యంలో అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష క్వశ్చన్ నెంబర్ 1796 శ్రీమతి ఆదిరెడ్డి భవానీ శ్రీ అనగాన సత్యప్రసాద్ డాక్టర్ డోల బాల వీరాంజనేయ స్వామి గారు దిశ చట్టం మినిస్టర్ హోమ్ అధ్యక్ష ఏ మరియు బి ప్రశ్నలకు సమాధానం అధ్యక్ష అత్యాచారము మరియు సామూహిక అత్యాచారాలకు పాల్పడిన నేరస్తులకు కఠినమైన శిక్షలు విధించేందుకు మరియు అటువంటి కేసులను 21 రోజుల్లో విచారణ వేగవంతం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ 13/12/2019 తేదీన మహిళలు మరియు పిల్లలపైన నిర్దిష్ట నేరాల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక కోర్టుల బిల్లును మరియు ఆంధ్రప్రదేశ్ క్రిమినల్ లా 2019 బిల్లును ఆమోదించడమైనది ఈ రెండు బిల్లులను 16/12/2019 తేదీన శాసనమండలిలో ఆమోదించడమైనది ఆమోదించిన ఈ బిల్లును ఆమోదం కోసం భారత ప్రభుత్వానికి పంపడం జరిగింది
ఈ విషయం భారత ప్రభుత్వ పరిశీలనలో ఉంది అధ్యక్ష. సి ప్రశ్న ఉత్పన్నం కాదు అధ్యక్ష. భవానీ గారు అధ్యక్ష అధ్యక్ష మనం గతంలో 2019లో డిసెంబర్ నెలలో మనం మూడు మూడు ఇచ్చారు మైక్ ఇవ్వండి మెంబర్కి అధ్యక్ష మనకిప్పుడు మూడు సంవత్సరాల మూడు నెలల మూడు రోజుల క్రితం డిసెంబర్ నెలలో 2019లో మనకి ఇక్కడ దిశ బిల్లు ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది. ఆ రోజు కూడా నేను మాట్లాడాను, ఎంతో మహిళగా ఎంతో చాలా సంబరపడ్డాను, మంచి బిల్లు వస్తుంది ఎందుకంటే మనకు ఎన్నో ఏళ్ళుగా ఎక్కడో ఒక చట్టం ఇలాంటిది మంచిది వస్తే మహిళలందరూ కూడా ఒక భద్రత ఉంటుంది అని గట్టిగా నమ్మిన దానిలో ఉన్నానండి. కానీ మీరు గమనిస్తే నేను మాట్లాడిన మరుసటి రోజే నాపైన కూడా సోషల్ మీడియా పరంగా దాడి చేశారు, మీ దృష్టిలో కూడా పెట్టాను. ఇప్పటికి మూడు సంవత్సరాలైనా దానిపైన కూడా నాకు ఎటువంటి సమాచారం లేదు. మా ఊర్లో రాజమండ్రిలో దిశ పోలీస్ స్టేషన్ ఉంటే అక్కడికి కూడా వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మీరు గమనిస్తే గత మూడేళ్లుగా కూడా ప్రభుత్వం అనేక సార్లు మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి అది మీకు సవరించాలని మనకి వెనక్కి రావడం కూడా జరిగింది. గతంలో 4/2/2020లో ఒకసారి కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి వెనక్కి పంపడం జరిగింది. గతంలో 16/10/2020లో జరిగింది. మళ్ళా ఒకసారి 27/7/2021లో లోక్సభలో కేంద్ర హోంశాఖ మంత్రి సహాయ మంత్రి అజయ్ కుమార్ గారు కూడా ఈ విషయం దీనిపైన స్పందన లేదు దిశ పైన. అదేవిధంగా రాజ్యసభలో కూడా ఒక ప్రశ్నకు వాళ్ళు దీనిపైన వివరణ ఇచ్చారు. కాబట్టి మనం ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ బిల్లు ప్రవేశపెట్టింది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ రోజు చాలా భావోద్వేగంతో చెప్పారు, మహిళలు అక్క చెల్లెమ్మలందరికీ కూడా ఈ బిల్లు ఈ చట్టం వస్తే ఎంతో మేలు చేస్తుంది అని. ఇంతవరకు కూడా దానిపైన ఒక క్లారిటీ లేదు అధ్యక్ష. మనం గతంలో తీసుకుంటే సుచరిత గారు హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఒకనొక సందర్భంలో దిశ చట్టంలో ముగ్గురు ఉరిశిక్ష వేయడం అని కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. అది ఏ విధంగా ఆ మాట చెప్పడం వల్ల బయట ఎంతో క్లారిటీ లేకుండా ప్రజల్లో కూడా ఒక మబ్బి పెట్టే కార్యక్రమం జరిగింది అధ్యక్ష. కాబట్టి దీనిపైన కూడా స్పందించాలి ప్రభుత్వం, ఎందుకంటే ఏ చట్టం రాకుండా ఒక ఉరిశిక్ష పడింది అని ఎట్లా చెప్పగలుగుతున్నారు అధ్యక్ష? కేవలం భావోద్వేగాల ఆధారంగా మనం వెళ్తే ఇది జరగదని ఇది ఒక ఉదాహరణ. దిశ చట్టం భావోద్వేగం ఆధారంగా వెళ్లకుండా మేధమదనం చేసి అసలు దీని మొత్తం ఏంటి మొత్తం తీసుకొని మళ్ళా కేంద్ర ప్రభుత్వం ద్వారా త్వరగా ఈ బిల్లు ఈ చట్టం ఆమోదం అయ్యేటట్టు చేయాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. ఇవాళ కేసులు కూడా ఉత్పన్నం కాదంటున్నారు సి ప్రశ్నకి. ఇంతవరకు మీరు ఎంతమందికి శిక్ష విధించారు, ఎంతమంది పైన కేసులు నమోదైనవి? ఎందుకంటే మనం ప్రతిరోజు ప్రతి ప్రాంతంలో ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని లేదు అధ్యక్ష, రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు రాయలసీమ వరకు అన్నీ కూడా ప్రతిరోజు ఎక్కడో ఒక చోట మహిళలపైన దాడులు అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోయినాయి అధ్యక్ష. దీనికి ఒక కారణం విచ్చలవిడిగా మద్యం ఒకటి, డ్రగ్స్ ఒకటి విచ్చలవిడిగా ఎక్కడికక్కడ దొరుకుతూ ఉండడంతో వాటికి బానిసలై ఎంతోమంది మహిళలపైన ఈ దాడులు పాల్పడుతూ ఉన్నారు. ఒక మహిళగా ఎంతో బాధేస్తుంది, ప్రతిరోజు కూడా ఇట్లాంటివి వింటూ ఉంటే పోలీస్ స్టేషన్స్ హాస్పిటల్స్లో ఎంతమంది బాధలు పడుతూ ఉన్నారు. ఈ చట్టం మీరు ఇక్కడ చెప్పిన రోజు నేను ఎంతో హర్షించాను, ఇప్పటి వరకు ఒక క్లారిటీ లేకపోవడం వల్ల ప్రజల్లో కూడా ఒక రాజకీయంగా ఒక మబ్బి పెట్టే కార్యక్రమం ప్రభుత్వం వైపు నుంచి జరుగుతోంది. కాబట్టి తొందరగా దీనికి ఇది చట్టం అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలి, సవరణలు చేయాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. అనగాను సత్యప్రసాద్ రైట్ వీరాంజనేయ స్వామి అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. సింగిల్ సప్లిమెంటరీ కూడా మీకు ఇచ్చినందుకు. అవును ఇప్పుడే గౌరవ సభ్యులు చెప్పారు అధ్యక్ష, మూడు సంవత్సరాల మూడు నెలల మూడు రోజుల క్రితం ఇదే సభలో ఈ బిల్లుని మనం ఆమోదించినప్పటికి కూడాను మూడు సంవత్సరాలు అయినప్పటికీ కూడా దిశ అనేటువంటి ప్రచారం చేస్తున్నారు, దిశ పోలీస్ స్టేషన్ అని చెప్పారు, దిశ కేసులు చేస్తూ ఉన్నారు. ఇదే సభలో
గౌరవ మంత్రి గారు ఉరిశిక్షలు వేసామని చెప్పారు అధ్యక్ష. మేము ఒకటే అడుగుతున్నాం, చట్టాన్ని తెచ్చారు కాబట్టి ఈ చట్టం ఇవి బిల్లు యాక్ట్ అయ్యేంత వరకు కూడా మన వైపు నుంచి ప్రయత్నాలు లేవని భావించాల్సి వస్తుంది 3 సంవత్సరాలు. కానీ అధ్యక్ష, నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాను అధ్యక్ష, ఏవైతే లోపాలు ఉన్నాయో వాటిని సరిదిద్ది బిల్లు ఆమోదం పొందే వరకు కూడా చర్యలు తీసుకొని, అంతేకాకుండా లేని చట్టాన్ని ప్రజలు మభ్య పెట్టకుండా, ఈరోజు నిర్భయ ఉంది, ఆ నిర్భయ అంటే కూడా ప్రజల్లో ఒక భయము, ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. అది నిర్భయనైనా కానీ ఈరోజు వెలుగులో తెచ్చే విధంగా చూసండి. ఈ చట్టం అమలైనప్పుడే దిశ పేరు వాడాలని చెప్పేసి గౌరవ మంత్రి వారికి మీ ద్వారా నేను తెలియజేస్తాను అధ్యక్ష. అధ్యక్ష, ప్రభుత్వం ఏదో మభ్యపెట్టే కార్యక్రమం చేస్తుందని మాట్లాడుతున్నారు అధ్యక్ష గౌరవ సభ్యులు. ఈరోజున మభ్య పెట్టవలసిన అవసరం ఎవరికీ లేదు అధ్యక్ష. దిశ చట్టం గురించి అంటే దిశ చట్టం అనేది ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది, ఎలా తీసుకొచ్చామనేది గతం నుండి ఇప్పటి వరకు చెప్తూనే ఉన్నాం అధ్యక్ష. అయినా కూడా మర్చిపోయినట్టున్నారు అధ్యక్ష. మీరు అడిగిన ప్రతి దానికి సమాధానం చెప్తానండి అధ్యక్ష. ఈ రోజున మహిళల యొక్క భద్రత కోసం 45 నెలల పాలనలో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న అన్ని చర్యలు గతంలో ఏ ప్రభుత్వంలోనూ ఏ ముఖ్యమంత్రి కూడా తీసుకోలేదు అధ్యక్ష. ఈ రోజున ఈ దిశ చట్టాన్ని తీసుకురావడానికి గల ప్రధాన కారణం తెలంగాణలో జరిగిన ఒక సంఘటన అధ్యక్ష. ఆ సంఘటన వలన ఈ రోజున దిశ బిల్లును తీసుకురావడం జరిగింది అధ్యక్ష. ఈ రోజున దిశ బిల్లు ఇంకా అమలులోకి రాలేదన్న విషయం అందరికీ తెలుసు అధ్యక్ష. అది కేంద్రంలో పెండింగ్లో ఉందన్న విషయం కూడా అందరికీ తెలుసు, మేమే చెప్తున్నాం అధ్యక్ష. అయితే ఈ రోజున ఈ దిశ బిల్లులో పొందుపరిచింది ఏదైతే ఉందో మహిళల యొక్క భద్రత కోసం, మహిళలపై జరిగే నేరాలను నియంత్రించడం కోసం తీసుకునే చర్యలన్నీ కూడా ఈ రోజున మన ఆంధ్ర రాష్ట్రంలో అమలు జరుపుతున్నాం అధ్యక్ష. అది వారు గమనించాలి అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. దిశ పోలీస్ స్టేషన్లో డిఎస్పీ క్యాడర్తో కూడిన స్టాఫ్ని ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అక్కడ ఈ రోజున ఎవరికి ఎటువంటి అన్యాయం జరిగినా, ఎలాంటి ఇబ్బందులు జరిగినా మహిళలందరూ కూడా డైరెక్ట్గా దిశ పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళకి జరిగిన అన్యాయానికి వాళ్ళు అక్కడ కంప్లైంట్ చేయడం, అక్కడ వాళ్ళంతా కూడా ఒక ప్రైవసీని వాళ్ళకి కల్పించి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి జరిగిన అన్యాయానికి న్యాయం చేయడం జరుగుతుంది అధ్యక్ష. ఈ రోజున వీళ్ళు మాట్లాడుతున్నారు అధ్యక్ష, గతంలో గత ప్రభుత్వంలో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు అధ్యక్ష, మహిళల భద్రత గురించి వాళ్ళు ఏం చర్యలు తీసుకున్నారు అధ్యక్ష. దిశ బిల్లు అనేది మన చట్టసభల్లో ఆమోదం పొందిన తర్వాత అధ్యక్ష, వాళ్ళ యువ నాయకుడు లోకేష్ గారి ఆధ్వర్యంలో అధ్యక్ష ఈ దిశ ప్రతులను తగలబెట్టింది వాళ్ళ అధ్యక్ష. ఈ రోజున దిశ చట్టం గురించి వాళ్ళు ప్రశ్నించే హక్కులు ఉందా అధ్యక్ష? అసలు ఎక్కడ అసత్యాలు ఉన్నాయి? శాసనసభలో కూర్చొని అసత్యాలు అవసరం మీకు లేదు. అధ్యక్ష, ఈ దిశ స్ఫూర్తితోనే ఈ రోజున మన ఆంధ్ర రాష్ట్రంలో 18 దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా అధ్యక్ష మహిళా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. ఈ రోజున అధ్యక్ష, ఈ దిశ పోలీస్ స్టేషన్కి వచ్చే కేసెస్ ఏవైతే ఉన్నాయో అవి త్వరితగతిని విచారణ జరిపించడం కోసం 13 ప్రత్యేక న్యాయస్థానాలు ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. 13 మంది స్పెషల్ పీపుల్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. ఈ న్యాయస్థానాల్లో రేపులు మరియు ఫోక్సో కేసులు విచారణ కోసం ఈ న్యాయస్థానాలను ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ఈ రోజున ఫోరెన్సిక్ ల్యాబ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. ఈ ఫోరెన్సిక్ ల్యాబ్స్లో అధ్యక్ష గతంలో డిఎన్ఏ టెస్ట్ రిజల్ట్ రావాలంటే ఎంత లేదన్న 6 నెలల సమయం పట్టేది అధ్యక్ష. ఈ రోజున ఆ ల్యాబ్స్ వల్ల ఈ డిఎన్ఏ టెస్ట్ కోసం పంపించిన శాంపిల్స్ 2 రోజుల్లోనే అధ్యక్ష రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. ఈ మార్పుని గమనించాలి అధ్యక్ష. ఇది గమనించాలి అధ్యక్ష. ఏదైనా ప్రజలకు మంచి జరుగుతుందంటే అది ప్రతిపక్షానికి కనబడదు అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, ఎంతసేపు కూడా వాళ్ళు ఈనాడు ఆంధ్రజ్యోతి పేపర్లే చదువుతారు కనుక వాళ్ళకి ఏది కనిపించదు అధ్యక్ష. ఆ పేపర్లు చదవడం మానేస్తే ప్రభుత్వం ఏమి మంచి చేస్తుందో ప్రజలకి అది తెలుస్తుంది అధ్యక్ష. వాళ్ళకి చెప్పండి చెప్పండి అమ్మా.
అధ్యక్ష, ఈ రోజున మహిళలకి ఏదైనా ఒక సమస్య వస్తే అధ్యక్ష లేదా ఆపద వస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్లో ఎప్పుడైనా ఎక్కడైనా ఫిర్యాదు చేయడం కోసం 0 FIR విధానాన్ని తీసుకొచ్చాము అధ్యక్ష. నిరంతరం మహిళల భద్రత పట్ల మేము చాలా అప్రమత్తంగా ఉంటూ ఈ రోజున దిశ పెట్రోలింగ్ వాహనాలను కూడా తీసుకురావడం జరిగింది అధ్యక్ష. 163 ఫోర్ వీలర్ వాహనాలు, 906 ద్విచక్ర వాహనాలు తీసుకురావడం జరిగింది అధ్యక్ష. వీటికి GPS కూడా అమర్చి నిరంతరం కూడా వీళ్ళంతా పెట్రోలింగ్ నిర్వహించడానికి వాళ్ళకి అవకాశం కల్పించడం, బాధ్యతలు కల్పించడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, నేరం జరిగిన తర్వాత వేగంగా విచారణ జరిపించడం, నిందితులను కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవడమే కాకుండా మహిళలపై నేరాలు జరగకుండా కాపాడడం కోసం దిశ మొబైల్ యాప్ను తీసుకొచ్చాం అధ్యక్ష. ఈ రోజున స్మార్ట్ ఫోన్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. మన ఆంధ్ర రాష్ట్రంలో 1,36,00,000 మంది డౌన్లోడ్ చేసుకున్నారు అధ్యక్ష. నిజంగా అధ్యక్ష, ఈ యాప్ ఉండడం వలన తమతో పాటు ఒక అన్న ఉన్నాడు, ఒక ఆయుధం ఉంది అని చెప్పి మహిళలంతా కూడా చాలా ధైర్యంగా ఈ రోజున బయట సమాజంలో తిరగగలుగుతున్నారు అధ్యక్ష. ఈ యాప్ ద్వారా సుమారు 1,200 మంది ఆడపిల్లలని, మహిళలని మా పోలీసులు రక్షించడం జరిగింది అధ్యక్ష. ఈ రోజున దిశ వన్ స్టాప్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. అంటే అధ్యక్ష, ఈ రోజున దిశ బిల్ అనేది కేంద్రంలో ఇంకా పెండింగ్లో ఉన్నప్పటికీ కూడా అధ్యక్ష, మన ఆంధ్ర రాష్ట్రంలో ఏదైతే దిశలో మనం పొందుపరుచున్నామో ప్రతి ఒక్కటి కూడా ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో అమలు జరుపుతూ మహిళలకి భద్రత కల్పిస్తూ వాళ్ళందరికీ కూడా భరోసాని కల్పిస్తూ ఈ రోజున అండగా ఉంటున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి మహిళలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, వీళ్ళు చెప్తున్నారు అధ్యక్ష, గతంలో అంటే 2017లో పరిస్థితి చూసినట్లయితే అధ్యక్ష, ఒక కేసు విచారణ జరిపించడానికి 156 రోజులు తీసుకునేవాళ్ళు అధ్యక్ష వీళ్ళు. ఈ రోజున మనము అదే కేసుని పూర్తిగా పరిశీలించి విచారణ జరిపించడానికి 28 రోజుల్లో మనం దీన్ని కంప్లీట్ చేస్తున్నాం అధ్యక్ష. అంటే ఎంత డేస్ వేరియేషన్ ఉన్నదన్నది వీళ్ళు అధ్యక్ష ఎంతసేపు కూడా అధ్యక్ష వీళ్ళు మహిళల గురించి, మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయని చెప్పి ప్రతిపక్షాల వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి మాట్లాడుతున్నారు అధ్యక్ష. నిజంగా మహిళలకి లేదా చిన్నపిల్లలకి అన్యాయం జరిగినప్పుడు వీళ్ళు వెళ్ళి ప్రతిపక్షంగా వాళ్ళకి అండగా ఉండడం మానేసి వాళ్ళని రోడ్డు మీదకి తీసుకొచ్చి వాళ్ళని రోడ్డు మీద పాడేస్తున్నారు అధ్యక్ష. నిజంగా వాళ్ళకి ఏమాత్రం బాధ్యత ఉన్నాయి అధ్యక్ష, ఈ రోజున వాళ్ళంతా కూడా వాళ్ళకి అండగా నిలబడవలసిన సమయం అధ్యక్ష అది. ఈ రోజున ఈ దిశ చట్టంలో ఏదైతే మనం పొందుపరిచామో అది అమలు చేస్తున్నా కూడా దాన్ని వాళ్ళు స్వాగతించకపోగా ఈ రోజున ప్రతిదీ కూడా కోడిగుడ్డు కేకలు పీకినట్టు కావాలని బురద జల్లే కార్యక్రమాన్ని చేపడుతున్నారు అధ్యక్ష. అధ్యక్ష, వీళ్ళు అలాంటి వ్యాఖ్యలు మానుకోవాలని మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. Right. 1893 question number on request of the member. అది ఆ క్వశ్చన్ విత్డ్రా చేయడం జరిగింది. ఇప్పుడు చేనేత కార్మికుల సంక్షేమం క్వశ్చన్ నెంబర్ 1812 సార్ ఒకటి బిచ్చే చౌదరి గారు, అంటే ఇప్పుడు బడ్జెట్ ఇది ఉంది, మీరు ఎట్ లెంగ్త్ కావాలనుకుంటే పోస్ట్పోన్ చేసి మీకు ఈ సెషన్లోనే క్వశ్చన్ అలౌ చేపిస్తాను, లేకుండేలాగుంటే చూడండి మన హరీబరీగా ఉంటుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ మీరు వేసింది, మా ఈ సభ్యులు కూడా పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారు. ఓకే, అంటే ఫైవ్ మినిట్స్ ముందు కొద్దిగా ఇచ్చేస్తే ఉండండి. మినిస్టర్ ప్రిపరేషన్ కూడా వీలుంటుంది, మీ ఇష్టం, మీ సభ్యు మీ. ఓకే, రైట్. క్వశ్చన్ నెంబర్ 1812 సార్, మొదటి ప్రశ్నకు రాష్ట్రంలో సొంత మగ్గాలు ఉన్న నేత కార్మికులు సంఖ్య 89,399 అధ్యక్ష. అలాగే మొత్తం చేనేత కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారి సంఖ్య 143,370 మంది అధ్యక్ష.
జిల్లాల వారీగా పూర్తి స్థాయి వివరాలు కూడా గౌరవ సభ్యులకి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. రెండో ప్రశ్నకి వైఎస్ఆర్ నేతన్న నేస్తం కింద జిల్లాల వారీగా మరియు సంవత్సరం వారీగా లబ్ధిదారుల వివరాలు వారు అడిగారు అధ్యక్ష. 2022-23 కాను దాదాపు 80,546 మందికి నేతన్న నేస్తం కింద 26 జిల్లాల్లో ఉన్నటువంటి చేనేత కార్మికులకి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. పూర్తి స్థాయి వివరాలు కూడా వారికి ఎన్ఎక్స్ టూలో కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అలాగే రాష్ట్రంలో చేనేత, మూడో ప్రశ్నకు రాష్ట్రంలో చేనేత కార్మికులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కింద అమలు చేస్తున్నటువంటి పథకాలు, మొదటగా నేతన్న నేస్తం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా దాదాపు గడిచినటువంటి 4 సంవత్సరాల పాటు సొంత మగ్గం ఉన్నటువంటి చేనేత కార్మికులకు సంబంధించి 24,000 రూపాయలు, చేతి మగ్గం కలిగి ఉన్న ప్రతి కుటుంబ నేత కుటుంబానికి వారి పరికరాలను ఆధునీకరించడానికి మరియు మగ్గాలు రంగంతో పాటు పోటీ పడడానికి సంవత్సరానికి 24,000 రూపాయలను అందించడానికి ప్రభుత్వం నేతన్న నేస్తం పథకాన్ని అమలు చేస్తుంది అధ్యక్ష. 2022-23 సంవత్సరంలో 80,546 మంది చేనేత కార్మికులకి దాదాపు 193 కోట్ల రూపాయలు, అలాగే 2019-2023-24 సంవత్సరాలకు దాదాపు 776 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది అధ్యక్ష. అలాగే పెన్షన్ కానుక కింద 50 సంవత్సరాలు నిన్నటువంటి చేనేత కార్మికులకి 2,750 రూపాయలు చెప్పిన పెన్షన్ని గడిచినటువంటి 4.5 సంవత్సరాల్లో 11,339 కోట్ల రూపాయలు ఇప్పటికి విడుదల చేయడం జరిగింది అధ్యక్ష. అలాగే క్యాష్ క్రెడిట్ని కూడా జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్స్ ద్వారా క్యాష్ క్రెడిట్ని కూడా దాదాపు 50 కోట్ల రూపాయలు వరకు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అలాగే క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ అలాగే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు వారి రుణ అవసరాలు తీర్చడానికి బ్యాంకుల నుండి తగినంత మరియు సకాల సహాయాన్ని అందించడానికి ముద్రా పథకం కింద కూడా 2019-23 వరకు దాదాపు 16,791 మంది చేనేత కార్మికులకి 112 కోట్ల రూపాయలు రుణాలు బ్యాంకుల ద్వారా చెల్లించడం జరిగింది అధ్యక్ష. అలాగే ODOP కింద కూడా అధ్యక్ష, వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ కింద కూడా జిల్లాల్లో, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో ప్రత్యేకమైనటువంటి ప్రతి జిల్లాకు సంబంధించినటువంటి గుర్తింపు కలిగినటువంటి ప్రోడక్ట్ని కూడా ఎంకరేజ్ చేసేటువంటి దాన్ని కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకారాన్ని అందిస్తుంది అధ్యక్ష. చౌదరి గారు, నాదొక రిక్వెస్ట్, ఇది ఏదైనా అసెంబ్లీలోనో లేదా 3-4 దీంట్లోనో వస్తే సభ్యులందరూ పార్టిసిపేట్ చేస్తారు కదా, అనుభవాల దృష్ట్యా మళ్ళా వస్తుందో రాదని భయం ఒకటే. మీరు మీరు పంపించాలి, చాలా సీరియస్ మీకు గమనించారు, మీరు మీరు పంపించండి, నేను అడ్మిట్ చేస్తాను. ఎందుకంటే తమకి తెలుసు, పొందూరులో కానీ శ్రీకాకుళం అన్ని జిల్లాలు ఇక్కడ చాలా మంది మిత్రులు ఉన్నారు. ఆధోని హియర్ మీ, ఇది సభ్యులందరూ కూడా దే వుడ్ లైక్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ ఇన్ వైడర్ లెవెల్, సో గవర్నమెంట్ కూడా వారు చేసినటువంటిది కూడా చెప్పాలనుకుంటున్నారు, మీరు అందులో ఉన్నటువంటి పరిస్థితులు వివరించాలనుకుంటున్నారు, కాబట్టి ఇది కొద్దిగా ఇంపార్టెంట్ క్వశ్చన్ కింద భావిస్తున్నారు. తమరు వాస్తవ పరిస్థితిని గమనించారు కనుక చేనేతలు ఆత్మహత్యలు చేసుకునే దౌర్భాగ్యస్థితికి వెళ్ళిపోతూ ఉన్నారు, చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది, అసలు పని జరగట్లేదు సార్, ఇంకో పని చేయలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు, మన మిత్రులంతా ఉన్నారు ఇక్కడ చాలామంది, అన్ని నియోజకవర్గాలు ఇదే సమస్య ఉంది, చాలా తీవ్రమైన సమస్య ఉత్తిపోతూ ఉంది, ఎందుకంటే గోరు చుట్టు మీద రోకలు పోట్లాగా జిఎస్టీ వేసింది కేంద్రం, దాని ఎఫెక్ట్ తోటి అసలు పని పోయింది మొత్తం కూడా. దయచేసి సీరియస్ మ్యాటర్ సార్, ఇది ఇట్ ఈస్ ఎ సీరియస్ ఇష్యూ, జస్ట్ యూ వుడ్ లైక్ టు బ్రింగ్ ఇట్ టు ది నోటీస్ ఆఫ్ ది గవర్నమెంట్ టు దిస్ హౌస్, సో మేము కూడా నోట్ చేసాం ఇది, కాబట్టి మీరు ఒక మంచి మీరు రండి ప్లీజ్, కమ్ ఇన్ ఏ షేప్ ఆఫ్ షార్ట్ నోట్స్ క్వశ్చన్ ఆర్ 3-4 విచ్ ఎవర్ యూ లైక్, ప్లీజ్ సెండ్ ఇట్ హౌస్ ఐఎమ్ యాక్సెప్టింగ్ యువర్ రిక్వెస్ట్. అపీలింగ్ సార్, మా మిత్రులంతా ఉన్నారు, ఒక వృత్తి తరతరాలకు ఆధారపడి వృత్తి దెబ్బతింటున్న సందర్భంగా ప్రయారిటీ తీసుకోవాలి, ఖచ్చితంగా నేను అడ్మిట్ చేస్తానంటున్నాను కదా. రిమైనింగ్ క్వశ్చన్ సార్ పోస్ట్పోన్ నౌ. ఏదైనా కానీ
బడ్జెట్ ఈజ్ ఇంపార్టెంట్ సో అది ఆన్ టైమ్ మినిస్టర్ వుడ్ లైక్ టు ప్రజెంట్ దట్ బడ్జెట్ టు ది హౌస్ ఒక్క నిమిషం ఓకే ప్లీజ్ ప్లీజ్ మినిస్టర్ గారు ఆల్ పేపర్స్ ఇన్ ద ఎజెండా ఆర్ డీమ్డ్ టు హ్యావ్ బీన్ లైట్ Announcement. Honorable members are informed that copies of the budget speeches in English and Telugu will be circulated in the House while the budget for 2023 and 24 is presented to the House on 16th March 2023 by the Minister for Finance and Legislative Affairs and Minister for Agriculture. Rest of the budget publications will be made available at the members' service counter soon after the budget is presented. Honorable members are requested to collect the same from the members' service counter. Under Rule 358, I request that the rules pertaining to the procedure regarding financial matters budget may be suspended for the time being. The motion moved by the Minister for Finance and Legislative Affairs is before the House. Those who are for the motion, please say yeah. Those who are against, please say no. As have it, the motion is adopted. వాయిదా తీర్మానం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు మరియు రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ల గురించి కే అచ్చెన్నాయుడు ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం తిరస్కరించడమైంది. ది హౌస్ ఈజ్ అడ్జర్న్డ్ ఫర్ ది టీ బ్రేక్. గౌరవనీయ అధ్యక్ష, 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను మన రాష్ట్ర వార్షిక బడ్జెట్ను మీ అనుమతితో గౌరవ సభ ముందు ప్రతిపాదిస్తున్నాను. అధ్యక్ష, డీవియేటింగ్ ఫ్రమ్ ద కస్టమరీ ప్రాక్టీస్ అండ్ కన్వెన్షన్, కొన్ని మాటలు గౌరవ సభకు, సభ ద్వారా రాష్ట్రానికి కూడా తెలియజేయాలనుకున్నాను. అధ్యక్ష, 2019 మన ప్రభుత్వము ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ఎన్నో ఛాలెంజెస్ ఎదుర్కొని చాలా ప్రతికూలమైన పరిస్థితులు, లెగసీ ద్వారా అనుకోండి, అప్పటి 2 సంవత్సరాల కోవిడ్ ద్వారా అనుకోండి, ఎదుర్కొని 4 సంవత్సరాలు వరుసగా బడ్జెట్ ప్రజెంట్ చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో, మీ ఆశీస్సులతో, మరి ముఖ్యంగా ఈ 4 సంవత్సరాలు కూడా ఐ హ్యావ్ టు పే సమ్ అక్నాలెడ్జ్మెంట్స్ టు వేరియస్ పీపుల్ హూ హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ టు దిస్. అధ్యక్ష, మా ఫైనాన్స్ డిపార్ట్మెంట్కు సంబంధించిన సెక్రటరీస్ అందరు కూడా పేరు పేరున, హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ అందరు కూడా పేరు పేరున, ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో పనిచేసిన స్టాఫ్ అందరికి కూడా ముఖ్యంగా పేరు పేరున. ఎందుకంటే 2 సంవత్సరాలు అధ్యక్ష కోవిడ్ మరి ఉన్నప్పుడు దాదాపు ఎన్నో రోజులు కోవిడ్ వచ్చిన తర్వాత కూడా సెక్రటరీస్ కానీ స్టాఫ్ కానీ రాత్రి 1 గంట వరకు 2 గంటల వరకు పనిచేసిన రోజులు ఉన్నాయి. అధ్యక్ష, హాస్పిటల్ అడ్మిట్ అయిన తర్వాత ఏదైతే మ్యాండేటరీ అండ్ రిక్వైర్డ్ పీరియడ్ ఆఫ్ రెస్ట్ ఉందో ఆ రెస్ట్ పీరియడ్లో కూడా వర్క్ చేయడం జరిగింది. అధ్యక్ష, ఈ గత 4 సంవత్సరాలు వీ హ్యావ్ వర్క్డ్ ఇన్ ఆర్ డిపార్ట్మెంట్ ఆల్మోస్ట్ లైక్ అ ఫ్యామిలీ. ఒక వ్యత్యాసము, ఒక మంత్రి, ఒక సెక్రటరీ, ఒక హెచ్ఓడి, ఒక ఎంప్లాయీ అనే వ్యత్యాసం లేకుండా ఇంచుమించు ఒక కుటుంబం మాదిరి పనిచేయడం జరిగింది. అధ్యక్ష, మరి ఐ విష్ టు పే మై అక్నాలెడ్జ్మెంట్స్ టు ఆల్ ద పీపుల్ హూ హ్యావ్ కాంట్రిబ్యూటెడ్. అధ్యక్ష, అదేవిధంగా అధ్యక్ష చెప్తారు, అధ్యక్ష ఓతన పలికెడిది భాగవతమట, పలికించడివాడు రామభద్రుండట అని. వాస్తవానికి
ఈరోజు ఈ బడ్జెట్ ప్రవేశపెడుతున్నానంటే అధ్యక్ష రాష్ట్రం పట్ల రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాల పట్ల పేదవాళ్ల పట్ల మన ప్రభుత్వానికి కానీ ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉన్న ఏదైతే బాధ్యత ప్రేమ ఉందో ఆ అంశాల ద్వారా ఈరోజు వరుసగా ఐదవసారి ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరుగుతుందట దాదాపు ఒక శతాబ్దం క్రితము శ్రీ గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఇలా వ్రాశారు నిరంతరం కార్యదీక్షత మరియు విశాల దృక్పథంతో మదిని మార్గదర్శనం చేసేలా ఆ స్వేచ్ఛ స్వర్గంలోకి చేరాలా నా దేశాన్ని జాగృతం చేయండి తండ్రి ఈ సందేశము ఒక కార్యాచరణ కోసం పిలిచే శక్తివంతమైన పిలుపు ఈ సందేశాన్ని మనం అనుసరించగలిగితే మార్పు తీసుకురాగలం అనే నమ్మకము దృఢపడుతుంది నాటి భావోద్వేగాలు నేటికి మన హృదయాలలో ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి ఎందుకంటే మెరుగైన ప్రపంచం కోసం తపించడం అనేది మానవుని సహజ స్వభావం నా దేశాన్ని జాగృతం చేయండి అనే చివరి మాటలను ప్రపంచాన్ని జాగృతం చేయండి అనే మాటలతో భర్తీ చేస్తే సార్వజనీయత గోచరిస్తుంది ఈ భావన స్ఫూర్తినిచ్చే ఒక అమూల్యమైన సందేశం ఈ ప్రేరణ అన్ని అసమానతలను అధిగమించగల స్ఫూర్తిని అపూర్వమైన సవాళ్లపై విజయం సాధించగలగమనే సంకల్పాన్ని మెరుగుపరుస్తుంది ప్రపంచవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా క్లిష్టమైన సంక్షోభాలను సమర్థవంతంగా ఎదుర్కొని సమిష్టి కృషితో మరింత బలంగా ఉద్భవించిన ప్రభుత్వాల గురించి చరిత్ర మనకు చెబుతుంది మన రాష్ట్రం ఒక ఉదాహరణగా నిలుస్తుంది while presenting the budget it's not fine ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష బడ్జెట్ ప్రవేశపెడతా ఉన్నప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలంతా కూడా చూస్తూ ఉన్నారు ఈ బడ్జెట్ వల్ల జరిగే మంచి ఏమిటి అని రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నప్పుడు కావాలని ఇది వినపడకూడదు అని చెప్పి అదే పనిగా లేచి ప్రతి బడ్జెట్ స్టార్ట్ కాకమునిపే వెంటనే నినాదాలు చేస్తూ వినపడకూడదు అని చెప్పి కుతంత్రాలతో నిజంగా నడిపిస్తూ ఉన్నప్పుడు ఐ వుడ్ రిక్వెస్ట్ యూ టు క్లియర్ దీస్ పీపుల్ అవుట్ అధ్యక్ష సో దట్ బడ్జెట్ మెసేజింగ్ ప్రజలకు స్పష్టంగా కూడా అర్థమవుతుంది వినపడుతుంది వాళ్ళకు కష్టమైనప్పుడు వాళ్ళు వినాలని వాళ్ళకు లేనప్పుడు వాళ్ళని దయచేసి పంపించే కార్యక్రమం చేసి ఆ తర్వాత బడ్జెట్ ప్రసంగాన్ని రాష్ట్ర ప్రజలకు వివరంగా అర్థమయ్యేట్టుగా వినిపించేట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పి మనం కోరుతా ఉన్నాం అధ్యక్ష చౌదరి గారు హియర్ మీ ప్లీజ్ ప్లీజ్ హియర్ మీ ఇప్పుడు ఇది బడ్జెట్ ప్రజెంట్ చేస్తున్నారు వినండి సార్ హలో మీ టు స్పీక్ ప్లీజ్ ప్లీజ్ ఇప్పుడు బడ్జెట్ ప్రజెంట్ చేస్తున్నారు ప్లీజ్ ప్లీజ్ ఆగండి మీ 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 అభిప్రాయాలు ఏమున్నా మీ ఆక్షేపణలు ఏమున్నా బడ్జెట్ ప్రజెంటేషన్ చేసిన తర్వాత మీ ఒపీనియన్స్ మీరు చెప్పిన తర్వాత అందులో బడ్జెట్లో బడ్జెట్ స్పీచ్లో పార్టిసిపేట్ చేస్తారు కదా తర్వాత మాట్లాడండి ఎవరు తిన్నారు నో ఇట్స్ నాట్ కరెక్ట్ నో దిస్ ఇస్ నాట్ కరెక్ట్ అంటున్నాను కదా నో 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 ప్లీజ్ నో నో ఇది 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 కరెక్ట్ కాదు ఇట్ ఈస్ నాట్ ఫెయిర్ ప్రాక్టీస్ వాజ్ నెవర్ హ్యాపెన్డ్ ఇన్ ద పాస్ట్ మీరు కొత్త 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 ప్రెసిడెంట్ తాకండి బడ్జెట్ ప్రెజెంటేషన్ జరిగినప్పుడు ఇలాగ అడ్డుకోవడం నాట్ కరెక్ట్ కాదు ఇలా వినండి ఇది ప్లీజ్ ఆగండి నాగేశ్వరరావు గారు ఆగండి రామకృష్ణ బాబు గారు ఆగండి ఆగండి ఏం మాట్లాడుతున్నారు మీరు ఇప్పుడు ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఒక ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ప్రభుత్వం పెడుతుండేటప్పుడు మీరు ఈ విధమైనటువంటి కరెక్ట్ కాదు ఇది అయ్యా రైట్ అలా అనుకుంటే యూ ప్లీజ్ వాక్ అవుట్ బడ్జెట్ మీద మీకు విశ్వాసం లేదు బయటకు వెళ్ళండి అది అలా కానప్పుడు మీరు వాక్అవుట్ చేయండి అంతేగాని బడ్జెట్ ప్రజెంటేషన్ ఆఫ్ చేయడం అన్నటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తాలూకా అభిప్రాయాలని ఆశలని మీరు వాళ్ళ మీద దెబ్బ కొట్టినట్టే అక్క కాబట్టి దయచేసి మీకు 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 బడ్జెట్ వినాలని లేదు ప్లీజ్ వాక్అవుట్ ప్లీజ్ వాక్అవుట్ నేనే చెప్తున్నా ఈ మీరే వాక్అవుట్ చేయండి మీరు బడ్జెట్ వెళ్ళినప్పుడు
కానీ ఇది ఇది మొత్తం 5 కోట్ల ఆంధ్ర ప్రజలు తెలుగు ప్రజల తాలూకా ఆశలను ఆకాంక్షించే ప్రతిఫలించే బడ్జెట్ ని అడ్డుకోవడం సరికాదు ఇది ప్లీజ్ ప్లీజ్ మీరు 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 వెళ్ళకపోతే మీరు వెళ్ళిపోండి రైట్ మీరు ఏం చెప్తారు అది బడ్జెట్ ప్రెజెంటేషన్ జరగకుండా ఏం మాట్లాడతారు నో నో అలౌండ్ ఇట్ ఐ నాట్ అలౌండ్ యు ప్లీజ్ కట్ ది మైక్ ఐ నాట్ అలౌండ్ దిస్ మీరు వినాలనుకుంటే కూర్చోండి మీ అభిప్రాయం చెప్పాలనుకుంటే బడ్జెట్ మీద మీరు ఆ తర్వాత వెళ్ళి మీ అభిప్రాయం చెప్పండి బయట ప్రశ్న ముందు అంతే తప్ప మీరు అసలు బడ్జెట్ ప్రజెంట్ కాకుండా ఆఫ్ చేయాలనుకోవడం నాట్ కరెక్ట్ నో బుచ్చా చౌదరి గారు కూర్చోండి సార్ కూర్చోండి సార్ మీ అభిప్రాయం చెప్పండి ప్లీజ్ ప్లీజ్ మినిస్టర్ గారు మినిస్టర్ గారు మినిస్టర్ గారు చెప్పండి చెప్పండి ఇప్పుడు ఇది ఇది చాలా సీరియస్ టైం బడ్జెట్ ఇది ఇది బడ్జెట్ అన్నటువంటిది రేపు ఈ బడ్జెట్లో ఉన్న అంశాలేమిటి ఈ బడ్జెట్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి ఏ విధమైనటువంటి బెనిఫిట్స్ ఈ ప్రభుత్వం అందిస్తుందో చెప్పుకునే ఒక గొప్ప అవకాశం అధ్యక్ష మరి ఈవేళ కాదనుకుంటే వాళ్ళు వెళ్ళమంటున్నాం లేదనుకుంటే యూ గో ఫర్ మై రెజల్యూషన్ టు సహజంగా బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత అధ్యక్ష బడ్జెట్ మీద డిస్కషన్ ఉంటుంది ఆ డిస్కషన్లో ప్రతిపక్షానికి కానీ పాలక పక్షానికి కానీ ఏవైనా కానీ ఒకవేళ సలహాలు కానీ సూచనలు కానీ లేదా ఏదన్నా వాళ్ళకి ఏదన్నా కానీ ఒకవేళ ఇన్పుట్స్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు కానీ ఇంకా మొదలు పెట్టకముందే అది కూడా రవీంద్రనాథ్ ఠాగోర్ గారు అన్న మాటలు పలికేటప్పుడే వాళ్ళు మొదలుపెట్టినారంటే వాళ్ళు ఉద్దేశపూర్వకంగా వాళ్ళు ఏ ఆలోచనతో వచ్చినారనేది మనకు తెలుస్తుంది కదా అధ్యక్ష అధ్యక్ష ఇట్ ఈస్ అ వెరీ సాడ్ డే అధ్యక్ష ఎందుకంటే మామూలుగా లెజిస్లేటివ్ ప్రాక్టీసెస్లో చాలా ముఖ్యమైన అంశము బడ్జెట్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా సంబంధించిన విషయం బడ్జెట్ మరి ఆ బడ్జెట్ను కనీసం వినేదానికి కూడా వాళ్ళకు ఓపిక లేకపోగా మరి ఒక ప్లాన్ ప్రకారం వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉన్నారంటే మాత్రము చాలా శోచనీయం అధ్యక్ష విత్ అ హెవీ హార్ట్ బట్ తప్పడం లేదు కాబట్టి అండర్ సబ్ రూల్ 2 ఆఫ్ రూల్ 340 ఐ రిక్వెస్ట్ దట్ ద ఫాలోయింగ్ మెంబర్స్ మే బి సస్పెండెడ్ ఫ్రమ్ ద సర్వీస్ ఆఫ్ ద హౌస్ ఫర్ టుడే శ్రీ బెందలం అశోక్ శ్రీ కింజరపు అచ్చెన్నాయుడు శ్రీమతి ఆదిరెడ్డి భవానీ శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి శ్రీ నిమ్మకాయల చిన్నరాజప్ప శ్రీ వి జోగేశ్వరరావు శ్రీ గద్దె రామ్మోహన్ శ్రీ వెలగపూటి రామకృష్ణబాబు శ్రీ మంతెన రామరాజు శ్రీ గొట్టిపాటి రవికుమార్ శ్రీ ఏలూరి సాంబశివరావు శ్రీ డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారు శ్రీ బాలకృష్ణ గారు మోషన్ మూవ్ దోస్ హూ ఆర్ ఫర్ ది మోషన్ ప్లీజ్ సే యా దోస్ హూ ఆర్ అగైన్స్ట్ ప్లీజ్ సే నో ఎస్ సర్ ఇట్ ఎస్ సర్ ఇట్ ది మోషన్ ఇస్ క్యారీడ్ అండ్ ది ఫాలోయింగ్ మెంబర్స్ ఆర్ సస్పెండెడ్ ఫ్రమ్ ది సర్వీసెస్ ఆఫ్ ది హౌస్ టుడే 16 మార్చ్ 2023 శ్రీ బందారం అశోక్ శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు శ్రీ నందమూరి బాలకృష్ణ శ్రీమతి ఆదిరెడ్డి భవానీ శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి శ్రీ నిమ్మకాయల చిన్నరాజప్ప శ్రీ గద్దె రామ్మోహన్ శ్రీ వెలగపూడి రామకృష్ణబాబు శ్రీ మంత్రి రామరాజు శ్రీ గొట్టుపాటి రాజకుమార్ శ్రీ ఏలూరు సాంబశివరావు శ్రీ డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి వీళ్ళు రైట్ 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 ప్లీజ్ మీరు సస్పెండ్ ఫ్రమ్ ది హౌస్ ఈ రోజు మీరు హౌస్ ని సస్పెండ్ చేయబోతున్నారు ప్లీజ్ ప్లీజ్ రైట్ రైట్ మంచిది బయటికి వెళ్ళాలి 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 ప్లీజ్ 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 రైట్ 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 మంచిది
పద రామకృష్ణ బాబు నీ జీతం ఎంత ఉంది కదప్ప పద బయట కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ కాదు ఇది రైట్ రైట్ మీ అభిప్రాయం ఏమైనా చెప్పుకోవచ్చు మీరు చెప్పుకోండి బట్ బడ్జెట్ ప్రజెంటేషన్ టైంలో ది మోస్ట్ అన్ప్రీసిడెంటెడ్ ఇది ఇది ఎప్పుడు ఇలా జరగలేదు ఐఎమ్ వెరీ సారీ మీరు ఒకవేళ మీ అభిప్రాయం ఇది విన్న తర్వాత మీరు మీ బడ్జెట్ మీద మీ అభిప్రాయం చెప్పండి ఇబ్బంది ఏం లేదు కానీ ఇది కరెక్ట్ కాదు రైట్ చాలామంది చెప్పండి మీ అభిప్రాయం చెప్పుకునే హక్కు మీకుంది కాకపోతే బడ్జెట్ ప్రజెంటేషన్ చేస్తున్నప్పుడు కాదు ప్లీజ్ పదండి రైట్ ఏం వెళ్ళండి తీసుకెళ్ళమండి అదండి బడ్జెట్ అడ్డుకోవడం ఏంటండి బడ్జెట్ ప్రజెంటేషన్ అడ్డుకోవడం ఏంటండి బడ్జెట్ ప్రజెంటేషన్ అడ్డుకోవడం ఏంటండి ఇట్ ఈస్ నాట్ ఫెయిర్ ప్రాక్టీస్ ఇట్ వాజ్ నెవర్ హ్యాపెన్ ఇన్ ద పాస్ట్ నోరని చెప్పాలి మీరు లేచి మొత్తం అసలు ప్రజెంటేషన్ చేయనిస్తున్నారా కాదు కాదండి మీరు బడ్జెట్ ప్రజెంటేషన్ చేయనివ్వాలి కదా వాట్ ఈస్ దిస్ ఇట్ ఈస్ మోస్ట్ ఇర్రెగ్యులర్ అండ్ అన్పార్డనబుల్ థింగ్ క్షమించడానికి తప్పిది ఒక్క నిమిషం సార్ జనరల్గా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు ప్రజలంతా చాలా ఉద్విగ్నంగా పరిశీలిస్తుంటారు ఏమిటి మా కోసం ఈ ప్రభుత్వాలు సంక్షేమ పథకాలేంటి అభివృద్ధి కార్యక్రమాలేంటి మా కోసం ప్రభుత్వం ఏ విధమైనటువంటి ఈ సంక్షేమాన్ని చేస్తున్నారన్నటువంటి ఆలోచనతో చాలా ఉత్కంఠతో ఈరోజు టీవీల ముందు కూర్చుంటారు రేడియోలు వింటుంటారు సెల్ ఫోన్లో చూస్తుంటారు కానీ అలాంటిది అసలు బడ్జెట్నే ప్రవేశపెట్టనివ్వకుండా అడ్డుకునే ఈ వింత స్థితి నా రాజకీయ అనుభవంలో నేను ఎప్పుడూ చూడలేదు ఇది మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్ దీన్ని వాళ్ళకి అభిప్రాయం చెప్పుకునే హక్కు ఉంది బడ్జెట్ ప్రజెంటేషన్ తర్వాత మాట్లాడుకోమనండి ఎవడొద్దన్నారు లేదా ఇప్పుడు ఎలాగ బయటకు పోయి ఎలాగో చెప్పుకుంటారు కదా అసలు ఏం ఏం ఏంటి విన్నారని ఏం చదివారని ఏం చెప్తారు దీని మీద ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం కాబట్టి దీన్ని ఖచ్చితంగా దీన్ని గర్హిస్తూనే ఖండిస్తూనే దీన్ని ఈ వాళ్ళని బయటికి పెట్టడం జరిగింది బడ్జెట్ అడ్డుకోవడం అన్నటువంటి చిన్న విషయం ఏమి కాదు కదా నాట్ కరెక్ట్ ఇది కాబట్టి ఇందులో కఠినంగానే వ్యవహరించడం జరుగుతుంది జరిగింది ఇప్పుడు మినిస్టర్ గారు చెప్పండి సార్ అధ్యక్ష విచారకరమైన విషయం ఏమంటే అధ్యక్ష ఇంకా ప్రసంగం మొదలు పెట్టకముందే అల్లరి అల్లరితో పాటు మీరు గమనించినారు అధ్యక్ష నవ్వుకుంటూ ఎకిలించుకుంటూ ఎప్పుడు మనం వినని పదాలు కూడా అది ఇంగ్లీషో తెలీదు తెలుగో తెలీదు సంస్కృతమో తెలీదు వాళ్ళకి తెలిసిన పచ్చ భాషనే అధ్యక్ష మాకైతే అర్థం కాలేదు వాళ్ళ భాష మాట్లాడిన భాష మీరు విన్నట్లయితే ఆశ్చర్యం అధ్యక్ష దాదాపు ఒక శతాబ్దం క్రితం శ్రీ గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఇలా రాశారు అధ్యక్ష నిరంతరం కార్యదీక్షత మరియు విశాల దృక్పథంతో మదిని మార్గదర్శనం చేసేలా ఆ స్వేచ్ఛా స్వర్గంలోకి చేరేలా నా దేశాన్ని జాగృతం చేయండి తండ్రి
ఈ సందేశం ఒక కార్యాచరణ కోసం పిలిచే శక్తివంతమైన పిలుపు. ఈ సందేశాన్ని మనము అనుసరించగలిగితే మార్పు తీసుకురాగలమనే నమ్మకం దృఢపడుతుంది అధ్యక్ష. నాటి భావోద్వేగాలు నేటికి మన హృదయాలలో ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. ఎందుకంటే మెరుగైన ప్రపంచం కోసం తపించడం అనేది మానవుని సహజ స్వభావం. నా దేశాన్ని జాగృతం చేయండి అనే చివరి మాటలను ప్రపంచాన్ని జాగృతం చేయండి అనే మాటలతో భర్తీ చేస్తే సార్వజనీయత గోచరిస్తుంది అధ్యక్ష. ఈ భావన స్ఫూర్తినిచ్చే ఒక అమూల్యమైన సందేశం. ఈ ప్రేరణ అన్ని అసమానతలను అధిగమించగల స్ఫూర్తిని, అపూర్వమైన సవాళ్లపై విజయం సాధించగలగమనే సంకల్పాన్ని మెరుగుపరుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా క్లిష్టమైన సంక్షోభాలను సమర్థవంతంగా ఎదుర్కొని సమిష్టి కృషితో మరింత బలంగా ఉద్భవించిన ప్రభుత్వాల గురించి చరిత్ర మనకు చెబుతుంది. మన రాష్ట్రం ఇందుకొక మహాజ్వాల ఉదాహరణ నిలిచింది. రాష్ట్ర విభజన తర్వాత మనము అన్ని రంగాలను 2014 నుండి పునఃప్రారంభించవలసిన పరిస్థితి ఏర్పడింది. విభజన సవాళ్లతో శతమతమవుతూ కోవిడ్-19 మహమ్మారితో సాహసోపేతమైన పోరాటం చేయవలసి వచ్చింది. అయితే ఒక ప్రక్క ప్రపంచ స్థాయి ఆరోగ్య సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటూ మన రాష్ట్ర ప్రజల ఆరోగ్యానికి జీవనానికి రక్షణ వలయాన్ని నిర్మించుకుంటూ మరొక ప్రక్క రాష్ట్ర అభివృద్ధి ప్రస్థానాన్ని కొనసాగించాము. ఈ సంక్షోభ సమయంలో కూడా ఆరోగ్య సంరక్షణ నుండి సుస్థిరాభివృద్ధి వరకు అన్ని రంగాల్లోని ప్రతికూలతను అధిగమించాము. తద్వారా ఈ సంక్షోభాన్ని కూడా ప్రజల జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకొచ్చి యథాస్థితికి చేరుకునే ఒక అవకాశంగా మా ప్రభుత్వం మార్చుకుంది. కోవిడ్ మహమ్మారి తదనంతరం ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ప్రాముఖ్యత పొందిన అంశాలు రెండు. అవి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు మరియు సుపరిపాలన. ఇవి రెండు పరస్పర సంబంధం మరియు సార్వత్రిక ఆకాంక్షలు. సుస్థిరత జీవితానికి మార్గదర్శక సూత్రంగా 17 సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు బలమైన రాజకీయ నాయకత్వం, మంచి విధానాలు, సమర్థవంతమైన సంస్థలు మరియు ఫలితాల ఆధారిత పాలనపై ఆధారపడి ఉంటుందని మేము దృఢంగా విశ్వసిస్తున్నాం. సుస్థిర అభివృద్ధి జవాబుదారీతనం, ప్రతిస్పందన, పారదర్శకత మరియు సమాన అవకాశాలతో కూడిన సుపరిపాలనకు దారితీస్తుంది. అదేవిధంగా స్థిరమైన అభివృద్ధి సాధించడానికి సుపరిపాలన అవసరం. ఈ లక్ష్యాల నిజమైన అమలుకు బలమైన సంస్థలే పునాదిరాళ్ళు. మా ప్రభుత్వం ఈ సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు నిరంతరం కృషి చేస్తుంది. దూరదృష్టి గల నాయకత్వం, సమర్థ పరిపాలన మరియు ఖచ్చితమైన నిర్వహణలో కూడిన గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు కీలకమైనవి. ఈ సందర్భంగా ఆంగ్ల రచయిత మరియు కవి రుడ్యార్డ్ కిప్లింగ్ రాసిన ప్రసిద్ధి కవిత ఇఫ్ నుండి రెండు పంక్తులను గుర్తు చేస్తున్నాను. రుడ్యార్డ్ కిప్లింగ్ గారు అధ్యక్ష ఒక నావలిస్టు, షార్ట్ స్టోరీ రైటరు, పోయెట్ అండ్ జర్నలిస్ట్ అధ్యక్ష. 1865 బాంబేలో జన్మించినారు అధ్యక్ష. అయితే తనకు బాంబే మీద, తను జన్మించిన స్థలం మీద ఎంత ప్రేమ అంటే అధ్యక్ష, తరువాత అంటే జీవితంలో గొప్ప వ్యక్తి అయిన తర్వాత ఆయన బాంబే గురించి రాస్తారు అధ్యక్ష. మదర్ ఆఫ్ సిటీస్ టు మీ, ఫర్ ఐ వాజ్ బోర్న్ ఇన్ హర్ గేట్ బిట్వీన్ ద పామ్స్ అండ్ ద సీ వేర్ ద వరల్డ్ ఎండ్ స్టీమర్స్ వెయిట్ అని రాస్తూ ఆయన అధ్యక్ష. మనందరికి కూడా చాలామంది ఇక్కడ సభలో రాష్ట్రంలో జంగుల్ బుక్ అని చూసింటాం అధ్యక్ష, మోగ్లి, బగీరా, బల్లు. అంటే ఒక సామాన్య మానవునికి జీవితం అంటే ఏమి, ఏ విధంగా ఉంటుందనేది చాలా సూక్ష్మ పరిస్థితుల్లో అర్థమయ్యేట్టుగా, అంటే మానవుడు అనేవాడు ఎలా ఉండాలి, ఆ మానవుడిని చూసుకుండే వ్యక్తులు ఎలా ఉండాలి, పరిస్థితులు ఎలా ఉండవచ్చు అని జంగుల్ బుక్ వరల్డ్, ఐ థింక్ డిస్నీ మేడ్ అ ఫిలిం అధ్యక్ష, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ హిట్స్ దట్ దిస్ వరల్డ్ హ్యాస్ సీన్ అది ఈయన రుడ్యార్డ్ కిప్లింగ్ గారు రాశారు అధ్యక్ష. అదే విధంగా తాను ఇఫ్ అనే ఒక ముఖ్యమైన ఒక పోయం, ఒక కలెక్షన్ రాసి అధ్యక్ష 41 సంవత్సరానికి ఆయన నోబెల్ ప్రైజ్ గ్రహీత అయినారు అధ్యక్ష, 41కే అండ్ యంగెస్ట్ రిసిపెంట్ టు గెట్ ద ఇది అధ్యక్ష ప్రైజ్, యంగెస్ట్ రిసిపెంట్ ఇన్ ద వరల్డ్ టిల్ టుడే టు గెట్ ద నోబెల్ ప్రైజ్ ఫర్ ఇంగ్లీష్ లిటరేచర్. ఆయన రాస్తారు అధ్యక్ష, మీరు విజయము మరియు విపత్తులు కలిగిన సందర్భాలను ఒకేలా చూడగలిగితే, జనసమూహం మధ్య మాట్లాడుతున్నప్పుడు కూడా మీ ఔన్నత్యము చెక్కుచెదరు, మీరు రాజుల మధ్య నడిచినప్పుడు కూడా సామాన్యుడి చేతిన విడువరు, మీరు ప్రతి ఒక్కరి హృదయాల్లో ఎప్పటికీ నిలిచి ఉంటారు,
ఈ వాక్యాలు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి నిజమైన వ్యక్తిత్వాన్ని సూచిస్తున్నాయి. అధ్యక్ష ఆయన పాలనలో కష్టాలు రాకుండా ఎల్లవేళలా నిరోధించలేనప్పటికీ ఆ కష్టాలను మంచి మార్గాల ద్వారా ఎదుర్కోవచ్చనే భరోసాను మనం చూస్తున్నాం. మరో మాటలో చెప్పాలంటే విజయాన్ని పొందినప్పుడు ఉదారంగా ఉండడం, కష్టాలను ఎదుర్కొనే ప్రతికూల సమయాల్లో దృఢంగా ఉండటం ఆయన లక్షణాలు. విధానపరమైన ఆవిష్కరణలు మరియు వినూత్న పాలన విధానాలు మా ప్రభుత్వం యొక్క విశిష్ట లక్షణాలు. 2030 సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన కోసం నవరత్నాలు మరియు మేనిఫెస్టోలో పెట్టిన పథకాలు ఆధారంగా రూపొందించిన అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ఒక సమ్మిళిత విధానాన్ని మా ప్రభుత్వం అవలంబించింది. మా మేనిఫెస్టో యొక్క ముఖ్య లక్షణాలు సుస్థిర అభివృద్ధి మరియు సుపరిపాలన అనే సూత్రాల సమ్మేళనం. మా ప్రభుత్వం పాలనలో మొదటి సంవత్సరమే ఈ సూత్రాలన్నింటినీ దాదాపుగా అమలు చేసింది. COVID-19 మహమ్మారి కారణంగా ఈ సూత్రాలు అమల్లో ఎన్నో అవాంతరాలు ఏర్పడినప్పటికీ వెనుకంజ వేయకుండా వీటన్నింటినీ సంపూర్ణంగా అమలు చేస్తున్నాం. నిజానికి మా మేనిఫెస్టోలోని వాగ్దానాలకు మించి మా ప్రభుత్వం పనిచేస్తుంది. వినూత్నమైన పాలనా విధానాల ఫలితంగా 4 సంవత్సరాల కంటే తక్కువ వ్యవధిలో 15,004 గ్రామ మరియు వార్డు సచివాలయాల ఏర్పాటు, 1,34,000 ఉద్యోగాల నియామకం, 2,65,000 మందికి వాలంటీర్ల నియామకం, 51,488 మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగులను ప్రభుత్వం పరిధిలోనికి తీసుకురావడం, 15,715 పాఠశాలలోని మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, 3,707 వైఎస్ఆర్ గ్రామీణ ఆరోగ్య కేంద్రాలు మరియు 461 వైఎస్ఆర్ పట్టణ ఆరోగ్య కేంద్రాల నిర్మాణానికి పూర్తి చేయడం, 3,65,000 ఇంటి స్థలాల పట్టాల పంపిణీ, 4,40,000 ఇళ్ల నిర్మాణం, జగనన్న అమ్మఒడి పథకం ద్వారా 44.49 లక్షల తల్లులకు ఆర్థిక సహాయాన్ని అందించడం, 5,20,000 ఈ లెర్నింగ్ పరికరాలు ట్యాబ్లు పంపిణీ, CBSE అనుబంధంతో ఇంగ్లీష్ మీడియం విద్య, జగనన్న విద్యాదీవెన పథకం కింద 9,249 కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్మెంటు, వైఎస్ఆర్ ఆసరా పథకం కింద స్వయం సహాయక సంఘాలకు రుణాల రీయింబర్స్మెంట్ నిమిత్తం 19,133 కోట్ల రూపాయల జమ చేయడం, వైఎస్ఆర్ చేయూత పథకం కింద 14,129 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం, జగనన్న తోడు పథకం కింద 2,470 కోట్ల రూపాయల రుణాల మంజూరు, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం కింద 1,41,000 కుటుంబాలకు వర్తింపు, వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా పథకం కింద 971 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని కల్పించడం, 56 సామాజిక సంక్షేమ కార్పొరేషన్ల ఏర్పాటు, 10,778 రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు, 104 అంబులెన్స్ల సంఖ్యను పెంచడం, సంక్షేమ పెన్షన్లను నెలకు 2,750 రూపాయలు ఇవ్వడం వంటి అనేక కార్యక్రమాలను చేపట్టగలిగాం. ఇవే కాకుండా సంక్షేమ కార్యక్రమాల యొక్క అమలు యంత్రాంగంలో సమూల మార్పులను గమనించవచ్చు. సాంకేతికతను సమర్థవంతంగా ఉపయోగించడం ద్వారా ప్రభుత్వం నేరుగా 21 రకాల వివిధ పథకాల క్రింద రాష్ట్రంలోని అర్హులైన లబ్ధిదారులందరి బ్యాంకు ఖాతాల్లోకి నగదును జమ చేస్తుంది. ప్రత్యక్ష నగదు బదిలీ పథకం అమలు చేసేందుకు మా ప్రభుత్వం 1,97,000 కోట్ల రూపాయలను 1,97,000 కోట్ల రూపాయలు అధ్యక్ష ఐ రిపీట్ ఇంతవరకు విడుదల చేసింది. మా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ ప్రత్యక్ష నగదు బదిలీ విధానం సంక్షేమ కార్యక్రమాల యొక్క అమల్లో ఒక అద్భుతమైన నమూనగా నిలిచింది. ఈ విధానం సంక్షేమ పథకాల అమల్లో ఉన్న లోపాలను పూర్తిగా నివారించి అర్హులైన వారందరికీ ఎటువంటి అవాంతరాలు లేకుండా పారదర్శకంగా మరియు ప్రభావవంతమైన పద్ధతిలో సంక్షేమ చర్యలు అందేలా పనిచేస్తుంది. రాష్ట్ర స్థూల ఉత్పత్తి వృద్ధి అధ్యక్ష, 2018-19 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి వృద్ధికి సంబంధించి స్థిరమైన ధరలలో మన రాష్ట్రం దేశంలో 22వ స్థానంలో ఉంది అధ్యక్ష. ఐ రిపీట్ అధ్యక్ష, 2018-19 కాన్స్టెంట్ ప్రైజెస్లో చూసినట్లయితే GSDP ఆఫ్ ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో 22వ ఉన్నాం అధ్యక్ష. 2018-19లో మా ప్రభుత్వం యొక్క అభివృద్ధి విధానాల కారణంగా పెట్టుబడి మరియు వినియోగం రెండింటిని అనుసంధానిస్తూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఎంతో పురోభివృద్ధిని పొందింది. ఫలితంగా మన రాష్ట్రం 2021-22 ఆర్థిక సంవత్సరానికిగాను స్థిరమైన ధరలతో రాష్ట్ర స్థూల ఉత్పత్తి వృద్ధి పరంగా దేశంలో 1వ స్థానంలో ఉంటూ గుర్తించినది వృద్ధి రేట్ అధ్యక్ష. ఈరోజు డివియేటింగ్ అగైన్ ఫ్రమ్ ద స్పీచ్ అధ్యక్ష, ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడి అపహేళన చేసి బయటికి పోవడం ప్రతిపక్ష పార్టీ వాళ్ళ అధ్యక్ష. ఇది వాళ్ళు చదువుకోవాలి అధ్యక్ష బయట కానీ. మన రాష్ట్రం
ఒకటవ స్థానంలో ఉంటూ గుర్తించదగిన వృద్ధిరేటు 11.43% నమోదు చేసింది. కోవిడ్-19 మహమ్మారి సమయంలో మన ప్రభుత్వం అందించిన మద్దతు రాష్ట్ర ఆర్థిక సుస్థిరాభివృద్ధి సాధించడంలో ప్రభావవంతంగా పనిచేసిందని, గత 5 ఏళ్లలో అత్యధిక వృద్ధిరేటును నమోదు చేయడానికి వీలు కల్పించిందని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో సైతము మా ప్రభుత్వం తన లక్ష్యాలను నెరవేర్చడమే కాకుండా ఆర్థిక స్థిరత్వం మరియు వృద్ధి అవకాశాలను కూడా ప్రాధాన్యతనిచ్చి పరిరక్షించిందని గణాంకాలు చూపుతున్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో సవరించిన అంచనాల ప్రకారం రాష్ట్ర స్థూల ఉత్పత్తి 13,17,728 కోట్ల రూపాయలు, 2023-24 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి 14,49,501 కోట్ల రూపాయలతో 10% వృద్ధిగా అంచనా వేయబడింది. నవరత్నాలు మరియు మేనిఫెస్టోలో చెప్పిన అన్ని పథకాల సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో ఏకభవిస్తున్నాయి. అవి 1 జీవనోపాధి, 2 సామర్థ్య అభివృద్ధి మరియు సాధికారత, 3 సామాజిక భద్రత మరియు 4 మౌలిక సదుపాయాలు మరియు పారిశ్రామిక అభివృద్ధి అనే 4 అంశాల ద్వారా వివరించబడ్డాయి. నేను ఈ 4 అంశాల ద్వారా అన్ని ప్రభుత్వ కార్యక్రమాలను మరియు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను అనుసంధానం చేస్తూ 2023-24 ఆర్థిక సంవత్సరంకు బడ్జెట్ కేటాయింపులను ప్రతిపాదిస్తున్నాను అధ్యక్ష. మొదటిది అధ్యక్ష జీవనోపాధి. వ్యవసాయం మరియు అనుబంధ రంగాల్లో సుమారు 62% మంది ప్రజలు ఈ రాష్ట్రంలో ఆధారపడి ఉన్నందున ఈ రంగాన్ని మన ఆర్థిక వ్యవస్థలో ప్రధానమైనదిగా చెప్పుకోవచ్చు. అందువల్లనే వైఎస్ఆర్ రైతు భరోసా, పిఎం కిసాన్, డాక్టర్ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, డాక్టర్ వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాలు, డాక్టర్ వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలు, డాక్టర్ వైఎస్ఆర్ వ్యవసాయ ఉత్పత్తుల పరీక్షా కేంద్రాలు, డాక్టర్ వైఎస్ఆర్ పొలంబడి వ్యవసాయ ఉత్పాదనకు ఉపయోగపడే వస్తువులు మరియు పరికరాలపై రాయితీలు మరియు వ్యవసాయ యాంత్రీకరణ వంటి కార్యక్రమాల ద్వారా ఈ రంగంలో ఉత్పాదకత మరియు ఆదాయాలను పెంపొందించడంపై మా ప్రభుత్వం తిరుగులేని దృష్టి సాధించింది. మొదటి అధ్యక్ష డాక్టర్ వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్. అధ్యక్ష, భూమిని సాగు చేసేవారు అత్యంత ముఖ్యమైన పౌరులు. వీరు అత్యంత శక్తిమంతులు, అత్యంత స్వతంత్రులు మరియు అత్యంత ధర్మబద్ధులు. ఐ రిపీట్ అధ్యక్ష, భూమిని సాగు చేసేవారు అత్యంత ముఖ్యమైన పౌరులు. వీరు అత్యంత శక్తిమంతులు, అత్యంత స్వతంత్రులు మరియు అత్యంత ధర్మబద్ధులు. ఈ మాటలు అన్నవారు ఎవరంటే అధ్యక్ష థామస్ జెఫర్సన్ అధ్యక్ష. థామస్ జెఫర్సన్ గారి అధ్యక్ష, ద 3rd ప్రెసిడెంట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అధ్యక్ష. తాను ఒక డిప్లొమాటు, ఒక న్యాయవాది, ఒక ఆర్కిటెక్టు, ఒక ఫిలాసఫరు మరియు వన్ ఆఫ్ ద ఫౌండింగ్ ఫాదర్స్ అధ్యక్ష. అమెరికా ఏర్పడేదానికి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఏర్పడేదానికి ఒక తండ్రి లాంటి వాడు అధ్యక్ష. తాను 1801 నుంచి 1809 వరకు 2 పర్యాయాలు అక్కడ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు మరి ప్రెసిడెంట్గా పనిచేశారు అధ్యక్ష. డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఫ్రమ్ గ్రేట్ బ్రిటన్ ఏదైతే డాక్యుమెంట్ ఉందో ఆ డాక్యుమెంట్ రచించిన ముఖ్యమైన వాళ్ళలో థామస్ జెఫర్సన్ గారు ఒకరు అధ్యక్ష. తాను ముఖ్యంగా అధ్యక్ష మానవ హక్కులు మరి ఆలోచన పరంగా కానీ మరి మతపరంగా కానీ మరి మాట్లాడడానికి హక్కు కానీ స్వేచ్ఛ కోసము తాను ఎంతో పాటుపడ్డాడు అధ్యక్ష. తాను చిన్న వయసులోనే 33 సంవత్సరాలకే అమెరికన్ రెవల్యూషనరీ వార్లో, అమెరికన్ ఇండిపెండెన్స్లో మరి తాను పాలు పంచుకొని ఆయన 3వ రాష్ట్రపతిగా అమెరికాకు మరి పనిచేశారు అధ్యక్ష. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్స్ అధ్యక్ష, తాను తన గురించి మనం అందరూ కూడా నేర్చుకోవాల్సినది, అమెరికా ఒక యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఒక ప్రాంతం అధ్యక్ష. అయితే తాను ఫ్రాన్స్తో దౌత్యం చేసి ఆ దౌత్యం ద్వారా 21 లక్షల చదరపు కిలోమీటర్లు, అప్పట్లో 21 లక్షల చదరపు కిలోమీటర్లు $15 మిలియన్ అప్పటి $15 మిలియన్లకు తాను పర్చేజ్ చేసి అధ్యక్ష కొని, తద్వారా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాను ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కంట్రీస్గా ఏర్పరిచిన గొప్ప వ్యక్తి అధ్యక్ష. అప్పట్లో ఫ్రాన్స్తో కొట్లాడలేదు అధ్యక్ష, డబ్బులు ఇచ్చి నెపోలియన్తో కొన్నాడు అధ్యక్ష. ఆ తర్వాత అధ్యక్ష ఈరోజు ఆయన ఏదైతే వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ సెంటెన్సెస్ దట్ హీ హాజ్ అటర్డ్ అధ్యక్ష, ఈరోజు వరకు కూడా ప్రపంచవ్యాప్తంగా ఇట్ ఈస్ కన్సిడర్డ్ టు బి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టేట్స్మ్యాన్లీ సెంటెన్సెస్ అధ్యక్ష. ఆల్ మెన్ ఆర్ క్రియేటెడ్ ఈక్వల్ అన్నారు అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు మన ప్రభుత్వం కానీ మన ముఖ్యమంత్రి గారు కానీ ఖచ్చితంగా ఆల్ మెన్ ఆర్ క్రియేటెడ్ ఈక్వల్ అనే ఒక సిద్ధాంతం పైన ఈ ప్రభుత్వం నడుస్తుందని చెప్పి తెలియజేస్తూ, తాను ఎంత గొప్ప వ్యక్తి అంటే అధ్యక్ష 76 సంవత్సరాలకు అధ్యక్ష రిటైర్ అయిన తర్వాత కూడా, అమెరికా రాష్ట్రపతిగా రిటైర్ అయిన తర్వాత కూడా 76 సంవత్సరాలకు తాను వర్జీనియా యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేశారు అధ్యక్ష. బ్యూటిఫుల్ యూనివర్సిటీ అధ్యక్ష, అమెరికాలో ఎవరైనా అమెరికాకు పోతే చూడవలసిన యూనివర్సిటీ అధ్యక్ష వర్జీనియా యూనివర్సిటీ.
అంత సాధించిన తర్వాత కూడా చనిపోయేటప్పటికి అధ్యక్ష అప్పుల్లో కూరుకొనిపోయి కనీసము తన పిల్లలకు ఆస్తిగా కూడా ఏమి ఇవ్వలేని పరిస్థితుల్లో అంత గొప్ప వ్యక్తి అధ్యక్ష అన్నదాతకు మట్టికి ఉన్న అనుబంధానికి శిరస్సు వంచి అభివాదం తెలిపే ప్రభుత్వం ఇది నేలను నమ్ముకున్న రైతుల వృత్తి ధర్మాన్ని శ్రమవేదంగా భావించే ప్రభుత్వం ఇది రైతు లేనిదే రాజ్యం లేదని గుండెల నిండా విశ్వసించే ప్రభుత్వం ఇది అధ్యక్ష మే నెలలో వ్యాపార ఉత్పాదనకు ఉపయోగపడే వస్తువులు మరియు పరికరాలు కొనుగోలు చేయడానికి అక్టోబర్ నెలలో వారి పంటలను పండించుకోవడానికి మరియు జనవరి నెలలో ఇతర వ్యాపార కార్యకలాపాలను చేపట్టడానికి వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ పథకం నిధులతో కలిపి మూడు విడతల్లో 13,500 రూపాయల ఆర్థిక సహాయాన్ని రైతులకు సకాలంలో మా ప్రభుత్వం అందజేస్తుంది వాస్తవ సాగుదారులకు ప్రయోజనం చేకూర్చేందుకు గాను కౌలుదారులకు మరియు అటవీ హక్కుల క్రింద గుర్తించబడిన భూమిని సేద్యం చేస్తున్న ఆర్ఓఎఫ్ఆర్ గిరిజన రైతు కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి ఆర్థిక సహాయంగా 13,500 రూపాయల రాష్ట్ర బడ్జెట్ నుండే పూర్తిగా అందించబడుతున్నాయి ఈ పథకం ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకు ప్రత్యక్ష నగదు బదిలీ విధానం ద్వారా 27,063 కోట్ల రూపాయలను అధ్యక్ష రిపీట్ 27,063 కోట్ల రూపాయలను అర్హులైన రైతు కుటుంబాల ఖాతాలో జమ చేయడం జరిగింది ఈ పథకం క్రింద 52,38,000 మంది రైతు కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చడానికి 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను 4,020 కోట్ల రూపాయలు కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను అధ్యక్ష ఒక గొప్ప విషయం అధ్యక్ష రైతుల గురించి ఇది మనమందరం కూడా రైతుల పట్ల ఒక్కసారి ఈ విధంగా ఆలోచన చేసినట్లయితే ఇంత కష్టజీవులని అర్థమవుతుంది అధ్యక్ష ప్రతి వస్తువును రీటైల్గా కొనుగోలు చేసి తాను పండించిన దాన్ని హోల్సేల్గా అమ్మేవాడే రైతు అంటాడు జాన్ ఎఫ్ కెనడీ ఇప్పటికీ ఇది చేదు వాస్తవం జాన్ ఎఫ్ కెనడీ గారు అధ్యక్ష ఎంత చక్కగా చెప్పారు చూడండి అధ్యక్ష ప్రతి వస్తువును రీటైల్గా కొనుగోలు చేసి తాను పండించిన దాన్ని మాత్రం హోల్సేల్గా అమ్మేవాడు రైతు అంటే ప్రతి ఒక్కటి చాలా ధరతో కూడి కొని తాను మాత్రం తక్కువ ధరకు అమ్మేది ఇది మనకు నచ్చినా నచ్చకున్నా ఇది చేదు వాస్తవం అధ్యక్ష ఇది ఎవరు అధ్యక్ష గుర్తించినది జాన్ ఎఫ్ కెనడీ జాన్ ఎఫ్ కెనడీ అధ్యక్ష జాన్ ఫిట్జ్‌జెరాల్డ్ కెనడీ 35వ ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ అధ్యక్ష తాను వన్ ఆఫ్ ది యంగెస్ట్ ప్రెసిడెంట్స్ దట్ యునైటెడ్ స్టేట్స్ హస్ సీన్ అండ్ ఇంతవరకు ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప మరి స్టేట్స్మెన్లలో వన్ ఆఫ్ ద మోస్ట్ చార్మింగ్ పర్సన్ అని చెప్పి తను పేరుగాంచిన వ్యక్తి అధ్యక్ష ఆయన మోస్ట్ కాంప్రిహెన్సివ్ లెజిస్లేషన్ అంటే సమగ్రమైన చట్టము మళ్ళీ రైతుల కోసము తను 1938లో చేశారని చెప్పి తనకు ఒక గొప్ప అకంప్లిష్మెంట్ అని చెప్పి చెప్పుకోవచ్చు అధ్యక్ష రైతులకు ముందుగా పరీక్షించిన వ్యవసాయ ఉత్పాదనకు ఉపయోగపడే నాణ్యమైన వస్తువులు మరియు పరికరాల సరఫరా మొదలుకొని గ్రామ స్థాయిలో వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ వరకు డాక్టర్ వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలు సేవలు అందిస్తున్నాయి 2022-23 ఆర్థిక సంవత్సరంలో సుమారు 12,00,000 మంది రైతులకు 187 కోట్ల రూపాయల విలువైన సుమారు 7,00,000 క్వింటాల నాణ్యత ధృవీకరించబడిన మరియు సబ్సిడీతో కూడిన పంట విత్తనాలు మా ప్రభుత్వం ద్వారా పంపిణీ చేయబడ్డాయి ఐక్యరాజ్య సమితికి అనుబంధ సంస్థ అయిన ఆహార మరియు వ్యవసాయ సంస్థ నీతి ఆయోగ్ మరియు భారత రిజర్వ్ బ్యాంకు ఈ మూడు సంస్థలు మన రైతు భరోసా కేంద్రాల పనితనాన్ని ఎంతో ప్రశంసించి వాటి అవసరాన్ని గుర్తించాయి 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను మిగిలిన 7,578 రైతు భరోసా కేంద్రాల నిర్మాణానికి 40.46 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను వ్యవసాయ ఉత్పాదనకు ఉపయోగపడే వస్తువులు మరియు పరికరాల నాణ్యత పరీక్షల కోసం 72 వైఎస్ఆర్ వ్యవసాయ ఉత్పత్తుల పరీక్ష కేంద్రాలను మా ప్రభుత్వం 8 జూలై 2021 ప్రారంభించింది ఈ పరీక్షా కేంద్రాలు నాణ్యమైన విత్తనాలను ఎరువులను పురుగుమందులను మరియు భూసార పరీక్ష ఫలితాలను రైతులకు సకాలంలో అందజేస్తూ ఉండవలన వారు తమ తమ వనరులను సమర్థవంతంగా ఉపయోగించుకొని వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం వల్ల మన రాష్ట్రం దేశంలోనే మొదటి రాష్ట్రంగా ఉంది అధ్యక్ష రిపీట్ అధ్యక్ష మన రాష్ట్రం దేశంలోనే మొదటి రాష్ట్రంగా ఉంది నియోజకవర్గ స్థాయిలో మిగిలిన 75 వ్యవసాయ ఉత్పత్తుల పరీక్షా కేంద్రాలు మరియు జిల్లా స్థాయిలో మరో 11 పరీక్షా కేంద్రాలు 2023 ఖరీఫ్ కాలం నుండి పనిచేస్తాయి 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను డాక్టర్ వైఎస్ఆర్ వ్యవసాయ ఉత్పత్తుల పరీక్షా కేంద్రాల కోసం 36.39 కోట్ల రూపాయలు కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను అధ్యక్ష
వ్యవసాయ పద్ధతులను ఆధునీకరించడం మా ప్రభుత్వం చేపట్టే పథకాల్లో ముఖ్యమైన లక్ష్యం. డాక్టర్ వైఎస్ఆర్ పొలంబడి కార్యక్రమం ద్వారా పర్యావరణ అనుకూల సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ సాగు ఖర్చు తగ్గిస్తూ పంట దిగుబడులను పెంచడం కోసం మా ప్రభుత్వం సమగ్ర పంట నిర్వహణ పద్ధతులతో రైతులకు సాధికారత కల్పిస్తుంది. దీనికోసం 2021-22 ఆర్థిక సంవత్సరంలో 16,123 పొలంబడి కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. వివిధ పంటల విషయాల్లో సాగు ఖర్చు 21% తగ్గి మరియు దిగుబడి 23% పెరిగింది. ఐ రిపీట్ అధ్యక్ష, ఈ పొలంబడి కార్యక్రమాల వలన ఒక గొప్ప విజయం అధ్యక్ష. వివిధ పంటల విషయంలో సాగు ఖర్చు 21% తగ్గి మరియు దిగుబడి 23% పెరిగింది అధ్యక్ష. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 17,000 పొలంబడి కార్యక్రమాలు నిర్వహించబడడానికి ఏర్పాట్లు చేయబడుతున్నాయి. ఈ క్రాప్ మరియు ఈకేవైసీ తర్వాత గుర్తించబడిన ప్రాంతాల్లో గుర్తించబడిన పంటలు పండించే రైతులందరికీ స్వయంచాలకంగా అమలు అయ్యేలా 2019 ఖరీఫ్ కాలం నుండి మా ప్రభుత్వం డాక్టర్ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. పారదర్శకంగా, విశిష్టంగా మరియు సమర్థవంతంగా అందరికీ వర్తింపు హామీనిస్తూ ఉచిత పంటల బీమాను అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం దేశంలో మన రాష్ట్రం మాత్రమే కావడం గర్వించదగ్గ విషయం. ఈ పథకం ప్రారంభించినప్పటి నుండి బీమా పరిహారం మొత్తంగా 6,872 కోట్ల రూపాయలను ప్రత్యక్ష నగదు బదిలీ విధానం ద్వారా 44.55 లక్షలు, అంటే 44,55,000 మంది రైతులకు వారి వారి ఖాతాలకు జమ చేయడమైంది. వీటిలో గత ప్రభుత్వం బకాయిలు కూడా ఉన్నాయి. యాభై 55 లక్షల హెక్టార్లపై పైచిలుకు భూమికి సంబంధించి ప్రకటించిన విస్తీర్ణంలో 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను డాక్టర్ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకానికి 1,600 కోట్ల రూపాయలు కేటాయింపును నేను ప్రతిపాదిస్తున్నాను. వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాలు పథకం కింద నిర్దిష్ట సమయంలోపు రుణాలు చెల్లించే రైతులకు 1,00,000 రూపాయల వరకు వడ్డీ లేని పంట రుణాలు మా ప్రభుత్వం అందజేస్తుంది. 2020-21 ఆర్థిక సంవత్సరం నుండి వడ్డీ రాయితీ పరిహారం మొత్తాన్ని బ్యాంకులకు విడుదల చేయకుండా నేరుగా అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేస్తున్నాం. ఈ కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుండి గత ప్రభుత్వము బకాయిలతో సహా అధ్యక్ష 1,834 కోట్ల రూపాయలు 73,88,000 మంది రైతుల ఖాతాల్లో ప్రత్యక్ష నగదు బదిలీ డిబిటి విధానం ద్వారా జమ చేయడం జరిగింది. 33 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూర్చేందుకు 2023-24 ఆర్థిక సంవత్సరం గాను వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాల కోసం 500 కోట్ల రూపాయలు కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను అధ్యక్ష. వ్యవసాయ మార్కెటింగ్ మరియు ధరల స్థిరీకరణ నిధి దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న వ్యాపారులతో మన రాష్ట్ర రైతులను అనుసంధానం చేసేందుకు మా ప్రభుత్వం డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్ అయిన ఈ ఫామ్ రైట్ను ఏర్పాటు చేసింది. ఈ ప్లాట్ఫామ్ను విజయవంతంగా ఉపయోగిస్తున్న రైతులు మరియు వ్యాపారుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ ఉండడం అనేది డిజిటల్ మార్కెటింగ్ అయిన ఈ ప్లాట్ఫామ్ యొక్క ఆవశ్యకతను తెలియజేస్తుంది. ఈ అప్లికేషన్ ద్వారా ఇప్పటి వరకు 4,000 మందికి పైగా రైతులు మరియు 2,000 మందికి పైగా వ్యాపారుల ప్రయోజనాన్ని పొందారు. అదేవిధంగా మా ప్రభుత్వం 3,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి రైతులు తమ పంటలను కనీస మద్దతు ధర కంటే తక్కువగా విక్రయించకుండా కాపాడుతుంది. ఐ రిపీట్ అధ్యక్ష, అదేవిధంగా మా ప్రభుత్వం 3,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి రైతులు తమ పంటలను కనీస మద్దతు ధర కంటే తక్కువగా విక్రయించకుండా కాపాడుతుంది. వ్యవసాయ యాంత్రీకరణ పెట్టుబడి మరియు నిర్వహణల ఆర్థిక భారం రైతులపై పడకుండా చిన్న మరియు సన్నకారు రైతులకు అద్దెకు ఇచ్చు పద్ధతి హైరింగ్ మోడ్లో వ్యవసాయ యంత్రాలను అందుబాటులోకి తీసుకురావడానికి మా ప్రభుత్వం రైతు భరోసా కేంద్రం గల ప్రతి గ్రామంలోనూ 10,750 కమ్యూనిటీ హైరింగ్ సెంటర్స్లను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటుంది. హార్వెస్టర్ మరియు స్ట్రాబేలర్ కలిగిన ఉన్న సుమారు 6,525 గ్రామస్థాయి కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లు మరియు 391 క్లస్టర్ స్థాయి కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లు వరి పండించే ప్రధాన ప్రాంతాల్లో ఏర్పాటు చేయబడ్డాయి. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను వ్యవసాయ యాంత్రీకరణ కోసం 12,012 కోట్ల రూపాయల కేటాయింపు నేను ప్రతిపాదిస్తున్నాను అధ్యక్ష. పశుసంవర్ధక, పాడి మరియు మత్స్య పరిశ్రమ అభివృద్ధి. పాడి లేని ఇల్లు అధ్యక్ష, మన వైపు చెప్తారు అధ్యక్ష, మన ప్రాంతంలో పాడి లేని ఇల్లు పేడలేని చేను ఉండదని నానుడి. గొడ్డు వచ్చిన వేళ, బిడ్డ వచ్చిన వేళ అని మన రైతులు సంతానంతో సమాన స్థాయిని పశువులకు ఇస్తూ ఉంటారు అధ్యక్ష. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో పశువుల పెంపకం ఒక ముఖ్యమైన రంగం. ఇది 2021-22 ఆర్థిక సంవత్సరంలో జోడించిన స్థూల విలువతో 11.45% వాటాను కలిగి ఉంది.
2021-22 ఆర్థిక సంవత్సరంలో మన రాష్ట్రం దేశంలో గుడ్ల ఉత్పత్తిలో 1వ స్థానంలోను, మాంసం ఉత్పత్తిలో 2వ స్థానంలోను మరియు పాల ఉత్పత్తిలో 5వ స్థానంలోను ఉంది. స్థాపించబడిన 10,778 రైతు భరోసా కేంద్రాల్లో 9,844 పశు సంవర్ధక సహాయకల మంజూరుతో పాటు అవసరమైన మందులు, పరికరాలు, పశువుల ఆరోగ్య సంరక్షణ, పోషకాహార సంబంధిత మరియు సాధారణ సేవలు కూడా ఈ కేంద్రాల వద్ద అందించబడుతున్నాయి. రైతులకు పశువుల బీమాను అందించడానికి అభివృద్ధి చెందిన మరియు స్వదేశీ పశువులే కాకుండా ఈ కోవకు చెందిన పశువులు కూడా ఈ పథకం కింద వచ్చేట్లుగా మా ప్రభుత్వం వైఎస్ఆర్ పశు బీమా పథకాన్ని ప్రారంభించింది. డాక్టర్ వైఎస్ఆర్ సంచార పశు ఆరోగ్య సేవ. పశువుల సంరక్షణ కోసం రైతుల ఇంటి వద్దకే పశు సంబంధిత సేవలను అందించడానికి మా ప్రభుత్వం 340 అత్యవసర సంచార పశు వైద్యశాలను ప్రారంభించింది. జంతు వ్యాధులను ఖచ్చితమైన నిర్ధారణకు మరియు జబ్బు పడిన జంతువుల సత్వర చికిత్స కోసం వినియోగించే రైతుల వనరులను ఆదా చేయకుండా డాక్టర్ వైఎస్ఆర్ వ్యవసాయ ఉత్పత్తుల పరీక్ష కేంద్రాలతో అనుసంధానం చేయట్లుగా 154 నియోజకవర్గ స్థాయి జంతు వ్యాధుల నిర్ధారణ కేంద్రాలు మంజూరు చేయబడ్డాయి. వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకం కింద చేపల వేట నిషేధ కాలంలో ఇచ్చే ఆర్థిక సహాయాన్ని మా ప్రభుత్వం 4,000 రూపాయల నుండి 10,000 రూపాయల వరకు పెంచింది. రిపీట్ అధ్యక్ష, 4,000 రూపాయల నుండి 10,000 రూపాయల వరకు పెంచింది. చమురుపై సబ్సిడీని లీటర్కు సుమారు 6 రూపాయల నుండి 9 రూపాయలకు పెంచింది. అంతేగాక చనిపోయిన ప్రతి మత్స్యకార కుటుంబానికి ఇచ్చే సత్వర సహాయాన్ని 5,00,000 రూపాయల నుండి 10,00,000 రూపాయలకు పెంచింది. 61,682 రొయ్యల మరియు చేపల సాగు రైతులకు విద్యుత్ పన్నుని యూనిట్కు రేటుకు 6.89 రూపాయల నుండి 50 రూపాయలకు తగ్గించడం జరిగింది. 6.89 రూపాయల నుండి అధ్యక్ష 50 రూపాయలకు తగ్గించడం జరిగింది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుసరించే 9 చేపలు పట్టే ఓడరేవుల నిర్మాణాన్ని మా ప్రభుత్వం చేపట్టింది. మొదటి దశ కింద ఉప్పాడ, నిజాంపట్నం, మచిలీపట్నం మరియు జువల్దిన్న ఓడరేవుల నిర్మాణంలో ఉన్నాయి. బుడగట్లపాలెము, పూడిమడక, బియ్యపుతిప్ప ఓడరేవు మరియు కొత్తపట్నంలో మిగిలిన 5 చేపలు పట్టే ఓడరేవులు 2వ దశలో చేపట్టనున్నాం. అలాగే మంచినీళ్లపేట, చింతపల్లి, భీమిలి మరియు రాజయ్యపేటలో బర్త్ మరియు పోస్ట్ హార్వెస్ట్ సౌకర్యాలతో కూడిన 4 ఫిష్ ల్యాండింగ్ కేంద్రాల నిర్మాణం చేపట్టబడింది. ప్రజా పంపిణీ వ్యవస్థ. అధ్యక్ష, మన రాష్ట్ర ప్రజా పంపిణీ వ్యవస్థలో 4,24,07,705 లబ్ధిదారులు ఉన్నారు. ఫిబ్రవరి 2021 నుండి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా పంపిణీ సంచార వాహనాల ద్వారా ఇంటి వద్దకే సరుకులు చేరవేతను ప్రవేశపెట్టినప్పటి నుండి లబ్ధిదారుల సంఖ్య 84% నుండి 94% పెరిగింది. అధ్యక్ష, లబ్ధిదారుల సంఖ్య అధ్యక్ష 84% నుండి 94% పెరిగింది. దరఖాస్తు చేసిన 21 రోజుల్లో కొత్త కార్డులను గ్రామ మరియు వార్డు సచివాలయాల ద్వారా జారీ చేయడంతో దేశంలోని మన రాష్ట్రం తొలి రాష్ట్రంగా నిలిచింది. ఇప్పటి వరకు 48,75,096 దరఖాస్తులు ఈ విధంగా ద్వారా పరిష్కరింపబడ్డాయి. మా ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ కింద సాట్టెక్స్ విధానం ద్వారా సేకరించబడిన నాణ్యమైన బియ్యాన్ని జనవరి 2021 నుండి పంపిణీ చేయడం ప్రారంభించింది. రక్తహీనత, సూక్ష్మ పోషక లోపాల సమస్యలను పరిష్కరించడానికి మరియు పోషకాహార లోపాలను తగ్గించడానికి ఇనుము, విటమిన్ B12 మరియు ఫోలిక్ యాసిడ్లతో సమృద్ధిగా ఉన్న బలవర్ధక బియ్యం పంపిణీని మొదటిసారిగా ఏప్రిల్ 2021 నుండి విజయనగరం జిల్లా మా ప్రభుత్వం ప్రారంభించింది. తరువాత ఈ పథకాన్ని జూన్ 2021 నుండి సమగ్ర శిశు అభివృద్ధి పథకం మరియు మధ్యాహ్న భోజనం పథకాలకు కూడా విస్తరింపజేసింది. 2022 ఏప్రిల్ నుండి ఎక్కువ ఆవశ్యకత కలిగిన 7 జిల్లాలకు పూర్తిగా ఈ పంపిణీని విస్తరించడం జరిగింది. 2023 ఏప్రిల్ నుండి అన్ని జిల్లాలకు విస్తరింపజేసే విధంగా ప్రణాళిక చేయబడింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఆహార మరియు పౌర సరఫరాల శాఖకు 3,725 కోట్ల రూపాయలు కేటాయింపును ప్రతిపాదిస్తున్నారు. 2వ అంశం అధ్యక్ష, మానవ సామర్థ్య పెంపు మరియు సాధికారత. అందులో శిశు సంక్షేమం మరియు మహిళా సాధికారత. లూయిస్ పాస్టర్ అధ్యక్ష, లూయిస్ పాస్టర్ ఒక ఫ్రెంచ్ రసాయన శాస్త్రవేత్త మరియు సూక్ష్మజీవ శాస్త్రవేత్త కూడా. ఈయన పరిశోధనల టీకాల ఆవిష్కరణకు పునాదులుగా ఉపయోగపడ్డాయి. అధ్యక్ష, వీరు ఒకసారి ఇలా అన్నారు, నేను ఒక పిల్లవాడిని కదిలించినప్పుడు అతను నాలో 2 భావాలను ప్రేరేపించాడు.
అతను ఎలా ఉన్నాడో దాని పట్ల సున్నితత్వము మరియు అతను ఎలా మారవచ్చో దాని పట్ల గౌరవం. లూయిస్ పాస్టర్ అధ్యక్ష, ఈరోజు మనము ప్యాస్టరైజ్ మిల్క్ ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం అధ్యక్ష. వరల్డ్ రినౌన్ అధ్యక్ష, కెమిస్ట్ అండ్ మైక్రోబయాలజిస్ట్ అండ్ వ్యాక్సినేషన్, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ అనే సిస్టమ్కు పునాది వేసిన వ్యక్తి లూయిస్ పాస్టర్ అధ్యక్ష. రేబీసు, ఆంథ్రాక్సు, కొలెరా ఇటువంటి ఎన్నో ప్రపంచంలో మిలియన్స్ ఆఫ్ పీపుల్ చనిపోయేదానికి కారణమైన మరి వ్యాధులకు జబ్బులకు ఈయన వ్యాక్సిన్ కనిపెట్టాడు అధ్యక్ష. మరి హీఈస్ రిగార్డెడ్ యాజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ సైంటిస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అధ్యక్ష. ఆయన ఏమంటారంటే, ఒక పిల్లవాడిని చూసినప్పుడు కదిలించినప్పుడు రెండు భావాలు ప్రేరేపించాడు. అతను ఎలా ఉన్నాడో దాని పట్ల సున్నితత్వం మరియు అతను ఎలా మారవచ్చో దాని పట్ల గౌరవం. ఈరోజు మన స్కీమ్స్ అన్నీ కూడా అధ్యక్ష, మన ప్రభుత్వం చేపట్టిన పిల్లలకు సంబంధించిన వివిధ స్కీమ్స్, గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యక్షంగా ఆల్మోస్ట్ ప్రతి స్కీమును చాలా డీటెయిల్డ్గా రివ్యూ చేస్తూ ఉంటారు అధ్యక్ష. దీనికి మూలం ఇది అధ్యక్ష. మన రాష్ట్రంలో పిల్లలు మహిళల శ్రేయస్సు మరియు వారి పోషకాహార అవసరాలు తీర్చడం కోసం 257 సమగ్ర శిశు అభివృద్ధి పథకాలకు సంబంధించిన ఐసీడీఎస్ ప్రాజెక్టులు, 55,607 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. 715,000 మంది గర్భిణీలు, పాలిచ్చే తల్లులు మరియు 6 నెలల నుండి 72 నెలల మధ్య వయస్సు గల 25,76,000 మంది పిల్లల్లో రక్తహీనత మరియు పోషకాహార లోపాలు సమస్యను పరిష్కరించడానికి అంగన్వాడీ కేంద్రాల ద్వారా అనుబంధ పోషకాహార కోసం వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ మరియు వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. అధ్యక్ష, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ మరియు వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకాలు అధ్యక్ష, ఇది ఆల్మోస్ట్ మల్టిపుల్ టైమ్స్ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఆదేశిస్తుందో సూచిస్తుందో అంతకు మల్టిపుల్ టైమ్స్ ఎన్నోసార్లుగా మన రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టి తల్లులకు కానీ పిల్లులకు కానీ పిల్లలకు కానీ ఆరోగ్యం బాగుండాలనే ఉద్దేశంతో అధ్యక్ష. మరి ఈ పథకం కింద రోజు ఒక పూట సంపూర్ణ భోజనంతో పాటు పోషకాహార కిట్, పాలు, గుడ్డు అందజేస్తున్నాం అధ్యక్ష. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలకు సమీపంలో అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని అంగన్వాడీ కేంద్రాలు వైఎస్ఆర్ ప్రారంభ ప్రాథమిక పాఠశాలలుగా పనిచేస్తాయి. ప్రస్తుతం ఉన్న ప్రాథమిక పాఠశాలల్లో ప్రిపరేటరీ తరగతి, 1వ తరగతి మరియు 2వ తరగతి ఉంటాయి. ఇవి విద్యకు పునాది వేసే పాఠశాలలుగా పిలువబడుతున్నాయి. ఆరోగ్య సంరక్షణ మరియు పోషకాహారం. కోవిడ్ అనంతరం ప్రపంచంలో ఆరోగ్య సంరక్షణకు ఖర్చుగా కాకుండా పెట్టుబడిగా మార్చాల్సిన అవసరం ఉంది. ఇది రాబోయే సంవత్సరాల్లో ఆర్థిక వృద్ధిని వేగవంతం చేస్తుంది. ఈ విషయంలో నాడు నేడు కార్యక్రమం ద్వారా ఆరోగ్య సంరక్షణ సంస్థలను ప్రాథమిక స్థాయి నుండి అత్యాధునిక ఆరోగ్య సంరక్షణ స్థాయికి మార్చడంతో పాటు సౌకర్యాల భౌతిక స్థాయిని పెంచడం మాత్రమే కాకుండా అవసరమైన పరికరాలు మరియు శిక్షణ పొందిన మానవ వనరులను సమకూర్చడంలో కూడా ఎంతో ఉపయోగపడుతుంది. జాతీయ ఆరోగ్య మిషన్ కింద 108 సేవలను, 104 సేవలను మరియు కుటుంబ సంక్షేమ కార్యక్రమాల వంటి ప్రాధాన్యత కార్యక్రమాలను బలోపేతం చేయడంతో పాటు ముఖ్యమైన పథకాల కింద తగిన కేటాయింపులు చేయబడ్డాయి. మా ప్రభుత్వము వ్యాధులు రాకుండా తీసుకునే ముందస్తు చర్యల్లో భాగంగా మరియు ఆరోగ్య సంరక్షణ సేవలను పౌరుల ఇంటి వద్దకు కుటుంబ వైద్యుల కార్యక్రమం ద్వారా తీసుకువెళ్తుంది. కుటుంబ వైద్యుల కార్యక్రమం అధ్యక్ష, ఇది ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్. వరల్డ్ ఓవర్ దిస్ ఇస్ అన్ అక్నాలెడ్జ్ అండ్ అప్రిషియేటెడ్ కాన్సెప్ట్ అధ్యక్ష. అనారోగ్య సమయాల్లో రోగులు ప్రయాణించాల్సిన అవసరం లేదని మరియు తదుపరి సంరక్షణపై మెరుగైన పర్యవేక్షణ ఉందని ఈ కార్యక్రమం నిర్ధారిస్తుంది. సాధారణ ఓపీ, అంటువ్యాధులు, అన్ని వ్యాధుల నిర్వహణ, ప్రసవానికి ముందు మరియు తరువాత సంరక్షణకై మరియు మంచాన ఉన్న రోగులకు ఇంటి వద్దకు వైద్యుల సేవలు అందిస్తారు. దాదాపు అధ్యక్ష ప్రతి ఒక్కరికి ఇంచుమించు ఇంటి వద్దకే సేవలు అధ్యక్ష. ఇది ఎప్పుడు కూడా మరి ఆంధ్ర రాష్ట్రమే కాదు భారతదేశంలో కూడా ఎవరు ఊహించారని చెప్పి ఈరోజు మనం గర్వంగా చెప్పుకోవచ్చు అధ్యక్ష. ఈ వైద్యులు 104 MMU వాహనాల ద్వారా 15 రోజులకొకసారి డాక్టర్ వైఎస్ఆర్ గ్రామీణ ఆరోగ్య కేంద్రాలను, విలేజ్ హెల్త్ క్లినిక్లను సందర్శిస్తున్నారు. ఈ ఆరోగ్య కేంద్రాల్లో రోగులకు 14 రకాల లెబారటరీ పరీక్షలు, 67 రకాల మందులు అందుబాటులో ఉంచారు. ఇప్పటి వరకు ఈ కార్యక్రమం కింద 54 లక్షల మందికి పైగా ప్రజలకు తమ ఇంటి వద్ద వైద్య సేవలను పొందారు. అధ్యక్ష, ఐ రిపీట్, ఈ ఆరోగ్య కేంద్రాల్లో రోగులకు 14 రకాల లెబారటరీ పరీక్షలు, 105 రకాల మందులు అందుబాటులో ఉంచారు. ఇప్పటి వరకు ఈ కార్యక్రమం కింద 54 లక్షల మందికి పైగా ప్రజలు తమ ఇంటి వద్ద వైద్య సేవలను పొందారు. దాదాపు 1,41,00,000
కుటుంబాలను డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి తీసుకొచ్చింది. వ్యాధి గుర్తింపు, చికిత్స మరియు నివారణ విధానాలను 2446 నుండి 3255కి మా ప్రభుత్వం పెంచింది. మన రాష్ట్రంలోనే కాకుండా హైదరాబాద్, చెన్నై మరియు బెంగళూరు నగరాల్లో కూడా 716 సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పొందే విధంగా ఈ పథకాన్ని విస్తరించడం జరిగింది. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా కింద శాస్త్ర చికిత్స తర్వాత జీవనోపాధి నిమిత్తం నెలకు 5000 రూపాయలు అందించబడుతుంది. జగనన్న గోరుముంత. ఆహార దోషం విజ్ఞాన నాశనమునకు మూలం అని పెద్దలు చెప్పారు అధ్యక్ష. ఆహార దోషము విజ్ఞాన నాశనమునకు మూలం. పిల్లలకు రుచికరమైన, బలవర్ధకమైన మరియు నాణ్యమైన మధ్యాహ్న భోజనాన్ని అందించే విధంగా మా ప్రభుత్వం రోజువారీ వంటకాల జాబితా మెరుగుపరచడం ద్వారా జనవరి 2020 నుండి మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని పునరుద్ధరించింది. సిఫార్సు చేయబడిన రోజువారీ భత్యం ఆర్డీఏ కంటే కూడా ఎక్కువ పోషక విలువలను కూడిన 5 గుడ్లు, 3 వేరుశనగ బెల్లం అచ్చులు మరియు 15 ఇతర రుచికరమైన ఆహార పదార్థాలు ప్రతి వారం అందించబడుతున్నాయి. ఇవి సిఫార్సు చేయబడిన రోజువారీ భత్యం కంటే ఎక్కువ పోషక విలువలను కలిగి ఉంటాయి. మా ప్రభుత్వం విద్యార్థులకు మెరుగైన భోజనం అందించడానికి సంవత్సరానికి 1000 కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు చేస్తుంది. ఇక్కడ అధ్యక్ష డివేటింగ్ ఫ్రమ్ ద స్పీచ్. అధ్యక్ష ఒక్కసారి వీ హ్యావ్ టు కంపేర్ విత్ పాత ప్రభుత్వంతో అధ్యక్ష, తప్పదు. ఎందుకంటే వాళ్ళు ఇంతగానో మాట్లాడిపోయినారు కాబట్టి. వాళ్ళు కనీసము వంట చేసే వాళ్ళకు కూడా పెండింగ్ పెట్టిపోయినారు. కోడిగుడ్లు కూడా పెండింగే బిల్లులు పోయేటప్పటికి 2019. ఈరోజు ఏ విధంగా ఆహారం ఉందంటే అధ్యక్ష, చాలామంది ఊర్లలో అసలు మన ఇళ్లలో పనికిరాదు, అంత చక్కగా ఉంది అక్కడ ఆహారం అని చెప్పి అనుకుంటున్నారు అధ్యక్ష. దీన్ని పర్యవేక్షణ కానీ, రెగ్యులర్ రివ్యూ కానీ, నాట్ ఓన్లీ న్యూట్రిషనల్ వాల్యూ అధ్యక్ష, ఈవెన్ రుచి కూడా రెగ్యులర్గా ముఖ్యమంత్రి గారు మానిటర్ చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఇది సూక్ష్మమైన ఆలోచన. ఎందుకంటే చిక్కీలు, మరి చిక్కీల్లో శనగకాయ పప్పు ఎంత ఉండాలి, ఇవన్నీ కూడా చాలా సూక్ష్మంగా ఆలోచించేసి తప్ప రాదు అధ్యక్ష. వాళ్ళు పెండింగ్ అధ్యక్ష, ఏమి పట్టించుకోకపోగా మగ్గిపోయిన అన్నం పెట్టేది కాక, వాళ్ళు కోడిగుడ్ల బిల్లులు పెండింగ్ పెట్టేది కాక. ఈరోజు బడ్జెట్ బాగలేదని బడ్జెట్ వినకముందే చెప్తున్నారు అధ్యక్ష. ఎంత ఆశ్చర్యం లేదు అధ్యక్ష. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఆరోగ్యం, వైద్యం మరియు కుటుంబ సంక్షేమం కోసం 15822 కోట్ల రూపాయల కేటాయింపును నేను ప్రతిపాదిస్తున్నాను అధ్యక్ష. 15882 కోట్ల రూపాయలు అధ్యక్ష. నెక్స్ట్ అధ్యక్ష, మహిళా సాధికారత. మహిళలు స్ఫూర్తి ప్రదాతలు. అనుభవాలను జీవిత పాఠాలుగా మలిచే మణిపూసలు. ప్రకృతికి మరో రూపాలు. మహిళలు మహిళ నడయాడే ఆది పరాశక్తులు. మహిళలంతా ఇంకోసారి చెప్పమంటారమ్మా. మహిళలు స్ఫూర్తి ప్రదాతలు. అనుభవాలను జీవిత పాఠాలుగా మలిచే మణిపూసలు. ప్రకృతికి మరో రూపాలు. మహిళలు మహిళ నడయాడే ఆది పరాశక్తులు. మా ప్రభుత్వ విధానంలో మహిళా సాధికారత ఒక ప్రధాన లక్షణం. జగనన్న పాల విలువ. మా ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనంగా మహిళా పాడి రైతులను ఏకీకృతం చేయడానికి, అదేవిధంగా వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలతో సమానంగా మహిళా పాల సహకార సంఘాలను ప్రోత్సహించడానికి జగనన్న పాల విలువ ప్రాజెక్టును అమల్లోనికి తీసుకువచ్చింది. 17 జిల్లాల్లో సుమారు 250,000 మంది మహిళా పాడి రైతుల కోసం జగనన్న పాల విలువ ప్రాజెక్టును అమలు చేయడం జరిగింది. దళారులను తొలగించి పాడి రైతుల నుండి నేరుగా సుమారు 561 లక్షల లీటర్ల పాలను అధ్యక్ష కొనుగోలు చేసిన 250 కోట్ల రూపాయలను నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు చెల్లించడం జరిగింది. ఈ విధానం వలన పాడి రైతులకు పాల నాణ్యతను బట్టి గతంలో లభించే ధర కంటే లీటర్కు 5 రూపాయల నుండి 20 రూపాయల వరకు మెరుగైన ధర ఇప్పుడు లభిస్తుంది అధ్యక్ష. 5 నుండి 20 వరకు అధ్యక్ష. వైఎస్ఆర్ ఆసరా. స్వయం సహాయక సంఘాల్లోని గ్రామీణ మరియు పట్టణ పేద మహిళలకు 4 ఏప్రిల్ 2019 నాటికి బకాయి ఉన్న బ్యాంక్ రుణాల మాఫీ కోసం మా ప్రభుత్వము వైఎస్ఆర్ ఆసరా పథకం కింద 4 విడతలుగా చెల్లిస్తామని ప్రకటించడం జరిగింది. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతంలోని 78,74,000 స్వయం సహాయక సంఘాలకు చెందిన మహిళలకు 3 విడతలుగా 19,137 కోట్ల రూపాయలను తిరిగి చెల్లించడం జరిగింది.
2023-24 ఆర్థిక సంవత్సరానికి వైఎస్ఆర్ ఆసరా పథకం యొక్క నాలుగో విడత కోసం 6,700 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నారు. అధ్యక్ష, ఇప్పటికి అధ్యక్ష 78,74,000 కాను మూడు విడతలుగా 19,137 కోట్ల రూపాయలను తిరిగి చెల్లించడం జరిగింది. అధ్యక్ష, ఇక్కడ కూడా అధ్యక్ష వన్స్ వీ హ్యావ్ టు గో బ్యాక్. అధ్యక్ష 2014-19 కూడా ఒకసారి పోల్చాలి. అధ్యక్ష, ఎందుకు పోల్చాలంటే వాళ్ళు ఇంతవరకు చేసిన అల్లరి కోసం. ఏమని చెప్పినారు అధ్యక్ష వాళ్ళు మహిళలందరికీ, అక్క చెల్లెమ్మలందరికీ మాఫీ చేస్తామన్నారు. చేసినారు అధ్యక్ష? ఏమన్నా చేసినారు అధ్యక్ష? ఏమి చేయకపోగా ఎలక్షన్ రేపు ఉందంటే నెల ముందర పసుపు కుంకుమ అంట అధ్యక్ష. పసుపు కుంకుమ అని చెప్పి పసుపు కుంకుమ మోసం ఇది వాళ్ళు చేసిపోయిండేది. ఇక్కడ చూడండి అధ్యక్ష, 19,137 కోట్లు ఆల్రెడీ చేయడం, అండ్ దెన్ ఇంకా 6,700 కోట్ల 27,000 కోట్లు. చూడండి అధ్యక్ష ఎంత వ్యత్యాసం. వైఎస్ఆర్ సున్నా వడ్డీ, మూడో విడత కూడా అధ్యక్ష త్వరలోనే April 25 అధ్యక్ష ముఖ్యమంత్రి March 25 నుండి అధ్యక్ష April 5 వరకు మూడో విడత అధ్యక్ష. వైఎస్ఆర్ సున్నా వడ్డీ, సకాలంలో రుణాలను తిరిగి చెల్లించే సంస్కృతిని ప్రోత్సహించడానికి 3,00,000 రూపాయల వరకు బ్యాంకు రుణాలను కలిగి ఉన్న అన్ని స్వయం సహాయక సంఘాలపై వడ్డీ భారాన్ని తగ్గించడానికి మా ప్రభుత్వం వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకాన్ని అమలు చేస్తుంది. దీనికి గాను 2019 నుండి గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలను కలుపుకొని స్వయం సహాయక సంఘాలకు చెందిన 1,02,00,000 మహిళలకు 3,615 కోట్ల రూపాయలు చెల్లించబడ్డాయి. ఈ చర్య మహిళా సాధికారత ప్రయత్నాలను బలోపేతం చేసే స్వయం సహాయక సంఘాలకు చెందిన పేద మహిళల ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం కోసం 1,000 కోట్ల రూపాయలు కేటాయింపును ప్రతిపాదిస్తున్నారు. ప్రభుత్వం షెడ్యూల్ కులాల, షెడ్యూల్ తెగల, వెనుకబడిన తరగతులు మరియు అల్పసంఖ్యాక వర్గాలకు చెందిన 47 నుండి 60 సంవత్సరాల మధ్య వయసు గల 25,00,000 మంది మహిళలకు సంవత్సరానికి 18,750 రూపాయల చొప్పున గత 4 ఏళ్లుగా 75,000 రూపాయలను ఇవ్వడం జరిగింది. ఈ మొత్తాన్ని లబ్ధిదారులు తమ ఎంపిక ప్రకారం ప్రస్తుత జీవనోపాధి కార్యకలాపాల్లోనూ లేదా కొత్త సంస్థల స్థాపనకు పెట్టుబడిగా పెట్టుకోవడంలోనూ ఉపయోగిస్తున్నారు. ఇప్పటి వరకు 26,70,000 మంది మహిళా సభ్యులకు 3,14,129 కోట్ల రూపాయలను అందజేయడం జరిగింది. 14,129 కోట్ల రూపాయలను అందజేయడం జరిగింది అధ్యక్ష. ఎవరికి? 26,70,000 మందికి అధ్యక్ష. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను వైఎస్ఆర్ చేయూత పథకం కోసం 5,000 కోట్ల రూపాయలు కేటాయింపును ప్రతిపాదిస్తుంది. మహిళలకు సహాయం అందించడం కోసం ఉజ్జావల మరియు స్వాధార్ గృహ పథకం కింద నడిచే గృహాలు, వన్ స్టాప్ సెంటర్లు, మహిళా ఉద్యోగినీల వసతి గృహాలు, సేవాగృహములు ఉచితంగా పనిచేసే మహిళా హెల్ప్ లైన్ నెంబర్లు పనిచేస్తున్నాయి. సమీకృత మహిళా సాధికారత కార్యక్రమం అమలును పర్యవేక్షించేందుకు మిషన్ శక్తి పథకం కింద రాష్ట్ర కమిటీని మా ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను మహిళా అభివృద్ధి మరియు పిల్లల సంక్షేమం కోసం 3,951 కోట్ల రూపాయలు కేటాయింపును ప్రతిపాదిస్తున్నారు. నెక్స్ట్ విద్యా అధ్యక్ష. అభ్యాసము సృజనాత్మకతను ఇస్తుంది. సృజనాత్మకత ఆలోచనకు దారితీస్తుంది. ఆలోచన జ్ఞానాన్ని అందిస్తుంది. జ్ఞానం నిన్ను గొప్పవానిగా చేస్తుంది. ఇదన్న మాటలు అధ్యక్ష మన మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం గారు. అధ్యక్ష, వెలుగుతున్న దీపమే మరిన్ని దీపాలను వెలిగించగలదు, నేర్చుకున్న వారే దాన్ని ఇతరులకు నేర్పించగలరు అన్న వాస్తవాన్ని గుర్తించిన ప్రభుత్వం మా ప్రభుత్వం. వెలుగుతున్న దీపమే అధ్యక్ష మరిన్ని దీపాలను వెలిగించగలదు, నేర్చుకున్న వారే దాన్ని ఇతరులకు నేర్పించగలరని వాస్తవాన్ని గుర్తించిన ప్రభుత్వం అధ్యక్ష. అయితే ఇక్కడ అధ్యక్ష అసలు కొన్ని మనం నేర్చుకోవాల్సినవి ఉన్నాయి అధ్యక్ష. విద్యకు సంబంధించిన ఇంపార్టెన్స్ చాలామంది
అమెరికాకు పోయిండి వచ్చి అధ్యక్ష. అమెరికాకు పోయినప్పుడు కొన్ని యూనివర్సిటీస్ చూడాల్సిన ఇన్ఫ్యాక్ట్ స్టడీ టూర్లకు పోవాలి అధ్యక్ష. ఎంత బ్యూటిఫుల్ యూనివర్సిటీస్ అంటే అధ్యక్ష, అక్కడ హార్వర్డ్ కానీ, స్టాన్ఫోర్డ్ కానీ, డ్యూక్ కానీ, మరి మ్యాసచూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కానీ చూసినట్లయితే అధ్యక్ష, గత 200 సంవత్సరాలుగా అమెరికా దేశము ఎంత పెట్టుబడి పెట్టింది వాళ్ళ చదువుల మీద అని. ఈరోజు ఎంత గొప్ప గొప్ప విశ్వవిద్యాలయాలు అంటే అధ్యక్ష, అక్కడ ఎంత గొప్ప చదువుతున్నారంటే ప్రపంచంలో ఎక్కడన్నా చూసుకోండి టాప్ 10 యూనివర్సిటీస్ అంటే జనరల్గా వెరీ ఫ్యూ అదర్ ప్లేసెస్ యూరోప్ తప్పితే జనరల్గా అమెరికాలో ఉంటాయి అధ్యక్ష. దానివల్ల ఏమైందంటే ప్రపంచవ్యాప్తంగా ఉండే బ్రైట్ స్టూడెంట్స్ అందరూ అమెరికాకి వెళ్ళిపోతారు అధ్యక్ష. అమెరికాకి వెళ్ళిపోయిన తర్వాత సగభాగం అక్కడ ఉండిపోయినా కూడా రేపొద్దున ఆ పై చదువులు చదివిన వాళ్ళే సైంటిస్టులు, ఆ పై చదువులు చదివిన వాళ్ళే పెద్ద ఇంజనీర్లు, ఆ పై చదువులు చదివిన వారే గొప్ప గొప్ప మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్స్ అయిపోయి పెద్ద పెద్ద కంపెనీలకంతా కూడా వాళ్ళు మేనేజ్మెంట్ హెడ్స్ అవుతున్నారు. తద్వారా ప్రపంచవ్యాప్తంగా కూడా టాలెంట్ అనేది, శక్తి అనేది అమెరికాలో చేరుకుంది. ఎందుకు 200 పైగా అధ్యక్ష, దట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ మనీ అండ్ ఎఫర్ట్ దట్ దే హవ్ ఇన్వెస్టెడ్ ఇన్ ఎడ్యుకేషన్. ఈరోజు చూడండి అధ్యక్ష, థామస్ జెఫర్సన్ 76 తాను రిటైర్ అయిన తర్వాత, అంటే ఒక రాష్ట్రపతిగా రిటైర్ అయిన తర్వాత, ఆ తర్వాత ఒక యూనివర్సిటీని స్థాపిస్తారు, వర్జీనియా యూనివర్సిటీ. అంటే ఇది మనము యాక్చువల్గా ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని ఆ భావాన్ని మన రాష్ట్రము ఈరోజు అమలు పరుస్తుందని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. మన ప్రభుత్వం మనబడి నాడు నేడు జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముంద, జగనన్న అమ్మఒడి పాఠ్యాంశ సంస్కరణలు, మరుగుదొడ్ల నిర్వహణ నిధి, పాఠశాల నిర్వహణ నిధి మరియు సమీకృత పాఠ్యాంశ పరిపాలన సంస్కరణల వంటి కార్యక్రమాలను మరియు విధి విధానాలను ప్రవేశపెట్టడం ద్వారా పాఠశాల విద్యలో పరివర్తన యుగానికి నాంది పలికింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను మెరుగుపరిచిన మన విద్యార్థులను ప్రపంచ స్థాయిలో పోటీ పడేలా చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం. ఈ లక్ష్యాన్ని సాధించే దిశగా నిర్దిష్టమైన తరగతి అభ్యాస ఫలితాలను నిర్ధారించడానికి గాను డిజిటల్ కంటెంట్ను ఉపయోగించి మిశ్రమ అభ్యాసాన్ని ప్రవేశపెట్టాలని ప్రతిపాదించడం జరిగింది. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక దృశ్య మాధ్యమ తరగతులు మరియు విద్యా పునాదిని వేసే ప్రాథమిక పాఠశాలల్లో స్మార్ట్ టీవీ గదులు నిర్మించేందుకు ప్రభుత్వం తన ఆమోదం తెలిపింది. మా ప్రభుత్వం ఉపాధ్యాయులకు 60,000 ట్యాబ్లను కేంద్ర మాధ్యమిక విద్యా బోర్డు CBSE సూచించిన విధానంలో 2024-25 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే ప్రస్తుత 8వ తరగతి విద్యార్థులకు 460,000 ట్యాబ్లను పంపిణీ చేసింది అధ్యక్ష. విదేశీ విద్య కూడా అధ్యక్ష, ఇక్కడ ఒకసారి మనము దాన్ని, ఆ విదేశీ విద్య అనే స్కీమ్ ఏదైతే ఉందో గత ప్రభుత్వంలో అధ్యక్ష ఎక్కడెక్కడనో అసలు విశ్వవిద్యాలయ పేర్లు కూడా వినిండాం అధ్యక్ష, ఊరుకూరునే రికమెండేషన్ ద్వారా దాన్ని సవరించి ప్రభుత్వం కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఇప్పుడు ఏమంత టాప్ యూనివర్సిటీస్ ఇన్ ద వరల్డ్ అంటే అప్పుడేమి ఎక్కడన్నా చదువుకో ఇంత తీసుకో, ఇప్పుడు అట్లా కాదు అధ్యక్ష, టాప్ యూనివర్సిటీస్ ఇన్ ద వరల్డ్లో స్టూడెంట్స్ తెచ్చుకొని ఎంత ఖర్చు అయినా పర్వాలేదు ప్రభుత్వం భరాయిస్తుంది, కాకపోతే టాప్ యూనివర్సిటీస్ ఇన్ ద వరల్డ్ అంటే ఆలోచన విధానంలో చేంజ్ అనేది అధ్యక్ష. జగనన్న అమ్మఒడి వినూత్నమైన విశిష్టమైన జగనన్న అమ్మఒడి కార్యక్రమాన్ని అమలు చేయడం ద్వారా పేదరికం విద్యకు అడ్డంకిగా మారకుండా హాజరు శాతం తగ్గకుండా మా ప్రభుత్వం చూస్తున్నది. ఈ పథకం కింద 2019-20 ఆర్థిక సంవత్సరం నుండి 44,50,000 మంది తల్లులకు మరియు 84,00,000 మంది పిల్లలకు ప్రయోజనం చేకూర్చేందుకు ఏటా సుమారు 19,618 రూపాయలను ఖర్చు చేయడం జరుగుతుంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను జగనన్న అమ్మఒడి పథకం కోసం 6,500 రూపాయల కేటాయింపును ప్రతిపాదించడం జరిగింది. 13,618 ఉంచి ఇంతవరకు అధ్యక్ష కంబైండ్. అదేవిధంగా మనబడి నాడు నేడు కార్యక్రమం కింద 15,715 పాఠశాలల్లో అదనపు తరగతి గదులు, సురక్షిత తాగునీరు, పెద్ద మరియు చిన్న చిన్న మరమ్మత్తు పనులు, మరుగుదొడ్ల నిర్వహణ, విద్యుద్దీకరణ, పెయింటింగు, ఫర్నిచరు, గ్రీన్ బోర్డులు, ఇంగ్లీష్ ల్యాబ్లు మరియు వంటశాలలు అనే 10 మౌలిక సదుపాయాల ఆధునీకరించబడ్డాయి. ఈ కార్యక్రమం కింద మొదటి మరియు రెండవ దశల్లో మొత్తము 22,344 పాఠశాలల్లో పనులు చేపట్టబడ్డాయి. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను మనబడి నాడు నేడు కార్యక్రమం కోసం 3,500 రూపాయలు కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. జగనన్న విద్యా కానుక ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు
హాజరు శాతాన్ని మెరుగుపరచడానికి మరియు వారి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి యూనిఫామ్లు, బూట్లు, సాక్స్లు, పాఠ్య పుస్తకములు, వర్క్ బుక్లు, స్కూల్ బెల్ట్ మరియు మాస్క్ల సెట్లతో కూడిన టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ను విద్యార్థి కిట్ రూపంలో ప్రభుత్వం అందిస్తుంది. ఈ పథకం కింద 47,40,000 మంది పిల్లలకు లబ్ధి చేకూర్చేందుకు గాను మా ప్రభుత్వం ఇప్పటివరకు 2,368 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను జగనన్న విద్యా కానుక పథకం కోసం 560 కోట్ల రూపాయలు కేటాయింపును ప్రతిపాదిస్తున్నారు. జగనన్న విద్యా దీవెన మరియు వసతి దీవెన. విద్య మాత్రమే మానవాళికి జీవనాడి. విద్య వలన ఆత్మవిశ్వాసం మెరుగుపడుతుంది. ఇది మన సొంతమైతే మహోన్నత విజయాలకు దారితీస్తుందని అన్నారు స్వామి వివేకానంద. అధ్యక్ష, స్వామి వివేకానంద గారి గురించి ఎవరికి కూడా ఇంట్రొడక్షనే అవసరం లేదు. అధ్యక్ష, చాలా గొప్ప అరిస్టోక్రాటిక్ బెంగాలీ కుటుంబంలో జన్మించిన తర్వాత తాను మొట్టమొదటిసారిగా మన పార్లమెంట్ ఆఫ్ రిలీజన్స్, అధ్యక్ష, 1893 షికాగోలో జరిగిన పార్లమెంట్ ఆఫ్ రిలీజన్స్లో తాను అడ్రస్ చేసే విధానం సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అని అడ్రస్ చేసి హిందూయిజం అనే ఒక రిలీజన్ను ప్రపంచానికి ఒక గొప్ప స్థాయిలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అధ్యక్ష, తద్వారా అసలు భారతదేశానికి సంబంధించిన కల్చర్ కానీ సంస్కృతి కానీ ఆ సమయంలో, అంటే అప్పటికి ఇంకా భారతదేశం అంటే స్నేక్ చార్మర్స్ అని అనుకునే టైంలో ఇది కాదు, మన కల్చర్ ఏమని చెప్పి ప్రపంచానికంతా చాటి చెప్పిన మనిషి అధ్యక్ష. ఆయన జనరల్గా ఎక్కువ శాతం యువతకు సంబంధించి తాను ఇచ్చిన రైటింగ్స్ కానీ తాను రాసిన రైటింగ్స్ కానీ స్పీచ్లు కానీ, అధ్యక్ష, అందుకని ఈరోజు నేషనల్ యూత్ డే వచ్చేసి తన పుట్టినరోజు మనము నేషనల్ యూత్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అధ్యక్ష, ఆయన ఎన్నో రైటింగ్స్లో, అధ్యక్ష, కొన్ని బాగా ప్రాముఖ్యత చెందినటువంటి, అధ్యక్ష, అరైజ్ అండ్ అవేక్ అండ్ డోంట్ స్టాప్ టిల్ యూ రీచ్ యువర్ గోల్. అరైజ్ అండ్ అవేక్ డోంట్ స్టాప్ టిల్ యూ రీచ్ యువర్ గోల్. ఇంకోటి, అధ్యక్ష, ఇన్ అ డే వెన్ యూ డోంట్ కమ్ అక్రాస్ ఎనీ ప్రాబ్లమ్స్ యూ కెన్ బి ష్యూర్ దట్ యువర్ ట్రావెలింగ్ ద రాంగ్ పాత్. ఎన్నోసార్లు, అధ్యక్ష, మనం అనుకుంటాం ఇబ్బందులు కలిగినాయని. స్వామి వివేకానంద గారు ఏమంటారంటే, ఒకరోజు ఎక్కడే కానీ ఇబ్బంది మనకు కలగలేదంటే మనం తప్పుదారిలో పోతున్నాం, కరెక్ట్ దారిలో పోయినప్పుడు ఇబ్బందులు ఉండనే ఉంటాయి, దాన్ని సాధించేదే మన కర్తవ్యమని చెప్పి వివేకానంద గారు చెప్పినది. సేమ్ మన ప్రభుత్వం కానీ మన ముఖ్యమంత్రి గారు కానీ ఇదే విధానం, అధ్యక్ష, మనం అనుసరిస్తుండే. పాలిటెక్నిక్, ఐటీఐ, ఇంజనీరింగ్, మెడికల్ డిగ్రీ మరియు ఉన్నత కోర్సులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అందించే జగనన్న విద్యా దీవెన పథకాన్ని మా ప్రభుత్వం అమలు చేస్తుంది. జగనన్న వసతి దీవెన పథకం కింద ఉన్నత విద్యలో స్థూల హాజరు నమోదు నిష్పత్తిని మెరుగుపరిచే లక్ష్యంతో విద్యార్థుల ఆహారం మరియు వసతి గృహాల ఖర్చును భరిస్తుంది. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతులు, అల్పసంఖ్యాక వర్గాలు, కాపు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు, దివ్యాంగుల వర్గాలు విద్యార్థులందరికీ ఈ పథకాలను అమలు చేస్తున్నాం. 2019 నుండి మా ప్రభుత్వం జగనన్న విద్యా దీవెన పథకం కింద 9,249 కోట్ల రూపాయలను రీయింబర్స్మెంట్ చేయడం జరిగింది. జగనన్న వసతి దీవెన పథకం కింద 3,366 కోట్ల రూపాయలను పంపిణీ చేయడం జరిగింది. అధ్యక్ష, ఇప్పటికీ 2023-24 ఆర్థిక సంవత్సరానికి జగనన్న విద్యా దీవెన పథకంకు 2,841 కోట్ల రూపాయలను మరియు జగనన్న వసతి దీవెన పథకానికి 2,200 కోట్ల రూపాయలను కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. ఐ రిపీట్, అధ్యక్ష, 2023-24 ఆర్థిక సంవత్సరానికి జగనన్న విద్యా దీవెన పథకానికి 2,841 కోట్ల రూపాయలను మరియు జగనన్న వసతి దీవెన పథకానికి 2,200 కోట్ల రూపాయలను కేటాయింపును ప్రతిపాదిస్తున్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి పాఠశాల విద్య కోసం 29,696 కోట్ల రూపాయలు మరియు ఉన్నత విద్య కోసం 2,064 కోట్ల రూపాయలు కేటాయింపును ప్రతిపాదిస్తున్నారు. మంత్రి గారు, మీరు నవ్వడం లేదండి. గ్రామీణాభివృద్ధి. భారతదేశ ఆత్మ గ్రామాల్లో నివసిస్తుంది మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీ గారు, అధ్యక్ష, నో ఇంట్రొడక్షన్ రిక్వైర్డ్. భారతదేశము ఆత్మ గ్రామాల్లో నివసిస్తుంది. మా ప్రభుత్వం సుస్థిరమైన జీవనోపాధిని కల్పించడానికి మరియు గ్రామీణ ప్రాంతాల్లో శాశ్వతమైన ఆస్తులను సృష్టించడానికి 16 ప్రభుత్వ శాఖల్లో సమన్వయం చేసుకుంటూ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి కల్పన హామీ పథకం MGNREGS అధ్యక్ష అమలు చేస్తుంది. ఈ ఆస్తుల్లో 10,917 గ్రామ సచివాలయ భవనాలు, 10,243 వ్యవసాయ ఉత్పత్తులను నిల్వ చేసే నిర్మాణాలు, 8,320 భారత నిర్మాణ సేవా కేంద్రాలు, ఎక్కువ మోతాదులో పాల
శీతలీకరణ చేసే 3734 పాల శీతలీకరణ యూనిట్లు మరియు నీటి సంరక్షణ కట్టడాలు ఉన్నాయి. డిసెంబర్ 2022 నాటికి ఈ రంగంలో సుమారుగా 18.39 కోట్ల పని దినాలు అంటే 18.39 లక్షల పని దినాలు కల్పించబడ్డాయి. అంతేకాక 98% చెల్లింపులు 15 రోజుల లోపల చేయబడ్డాయి. అధ్యక్ష 98% చెల్లింపులు 15 రోజుల్లోపు చేయబడ్డాయి. ఉచితంగా బోరుబావుల త్రవ్వి పంపు సెట్లను ఏర్పాటు చేస్తూ తద్వారా సాగుయోగ్యమైన భూములకు నీటిపారుదల సౌకర్యాన్ని పెంచే విధంగా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు సన్న చిన్నకారు రైతుల కోసం వైఎస్ఆర్ జలకల కార్యక్రమాన్ని సెప్టెంబర్ 28, 2020 ప్రారంభించారు. ఇప్పటి వరకు 17047 బోర్బావులు తవ్వడం జరిగింది. మా ప్రభుత్వం కులాయి కనెక్షన్ల ద్వారా సుమారు 65 లక్షల ఇళ్లకు సురక్షిత మంచినీటిని అందించింది. జగనన్న కొత్త హౌసింగ్ కాలనీలతో సహా 2024 సంవత్సరం నాటికి రాష్ట్రంలోని అన్ని కుటుంబాలు వీటి కిందకు తీసుకురాబడతాయి. మా ప్రభుత్వం 2250 మరియు అంతకంటే ఎక్కువ జనాభా ఉండి రహదారులు అనుసంధానం లేని అన్ని నివాసాలకు అనుసంధానించడానికి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ రహదారి ప్రాజెక్టును అమలు చేస్తుంది. ఇప్పటి వరకు 1737 కిలోమీటర్ల రహదారుల పొడవుతో సుమారు 1198 ఆవాసాలు ఈ ప్రాజెక్ట్ కింద అనుసంధానం చేయబడ్డాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 3692 కిలోమీటర్ల రహదారి పొడవుతో అదనంగా 2461 ఆవాసాలను కలుపుటకు ఈ ప్రాజెక్ట్ కింద ప్రణాళిక చేయబడింది. ప్రయోజనకరమైన ఈ రహదారుల అనుసంధానం వలన మార్కెట్ మెరుగుపడి రోజువారీ వేతనాలు పెరుగుదలకు దారితీస్తుంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధికి 15873 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నా. పట్టణాభివృద్ధి 11వ సుస్థిర అభివృద్ధి లక్ష్యం యొక్క ముఖ్య ఉద్దేశం సుస్థిర నగరాలు మరియు సమాజాల అభివృద్ధి. చక్కగా నిర్వహించబడుతున్న పట్టణ అభివృద్ధి మరియు పౌర కేంద్రీకృత సేవలను అందించడం యొక్క ప్రాముఖ్యతను గుర్తిస్తూ వార్డు సచివాలయం మరియు వార్డు వాలంటీర్ల వ్యవస్థ ద్వారా 123 పట్టణ స్థానిక సంస్థలన్నింటిలోనూ పట్టణ స్థాయి సేవలు అన్నీ జవాబుదారీగా పారదర్శకంగా మరియు సమర్థవంతంగా అందించడానికి మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. మంగళగిరి తాడేపల్లి పురపాలక ప్రాంతాల్లో మౌలిక వసతులు సేవలను మెరుగుపరిచి నమూనా పట్టణాలుగా ఉండేట్లుగా మా ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్నది. అదే సమయంలో ప్రభుత్వ పట్టణ స్థానిక సంస్థల్లో పురపాలక పాఠశాలల్లో పరివర్తన పథకాన్ని అమలు చేస్తుంది. పురపాలక ప్రాంతాల్లో ఉన్న ఘన వ్యర్థాలను శాస్త్రీయంగా ప్రాసెస్ చేయడం మరియు వ్యర్థాలను పారవేయడం, పరిసరాల గాలి నాణ్యత మరియు తాగునీటిని మెరుగుపరచడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు తగిన శ్రద్ధ తీసుకుంటుంది. ఇటీవల జరిగిన ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు ద్వారా విశాఖపట్నంలోని మార్చి 28 మరియు 29 తేదీల్లో ఫైనాన్స్ ట్రాక్ కింద G20 మౌలిక వసతులను ఏర్పాటు చేసే వర్కింగ్ గ్రూప్ సమావేశాన్ని నిర్వహించేందుకు మా ప్రభుత్వం సిద్ధమవుతుంది. రోడ్లు వేయడం, ఫుట్పాత్లు పునరుద్ధరణ, కొత్త బీచ్ స్ట్రెచ్ల అభివృద్ధి మరియు బీచ్లను పరిశుభ్రం చేయడం ద్వారా విశాఖపట్నంలో మౌలిక సదుపాయాలు మెరుగుపరచబడ్డాయి. మౌలిక వసతులను ఒక ఆస్తి విలువగా అభివృద్ధి చేయడం, నాణ్యమైన మౌలిక సదుపాయాల మదుపును ప్రోత్సహించడం, ఇన్ఫ్రాటెక్ మౌలిక సదుపాయాల కల్పన నిమిత్తం మదుపు కొరకు ఆర్థిక వనరులను సమీకరించే వినూత్న సాధనలు గుర్తించడం వంటి వివిధ అంశాల్లో నిమగ్నం అవ్వడానికి G20 సమావేశం మాకు మరో అవకాశాన్ని అందిస్తుంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి పురపాలక పరిపాలన మరియు పట్టణాభివృద్ధికి 9381 కోట్ల రూపాయలు కేటాయింపు నేను ప్రతిపాదిస్తున్నాను. మున్సిపల్ నైపుణ్య అభివృద్ధి మరియు శిక్షణ. మనం పనిచేస్తున్న విధానానికి, అదే పనిని చేయగల సామర్థ్యానికి గల తేడాను అధిగమించగలిగితే ప్రపంచంలో ఉన్న ఎన్నో సమస్యలను పరిష్కరించగలం. మహాత్మా గాంధీ గారు చెప్పిన మాటల అధ్యక్ష. జనరల్గా అధ్యక్ష నైపుణ్యము ఏదైనా కానీ మనం ఒక విధానంగా పనిచేస్తూ ఉంటాం, కానీ అది చేయవలసిన విధానం అనేది ఒక నైపుణ్యం ద్వారా చేయగలిగినట్లయితే అధ్యక్ష ఎంతో ఎఫిషియన్సీ పెరుగుతుంది. అధ్యక్ష ఇది ప్రపంచవ్యాప్తంగా గుర్తించబడింది, భారతదేశంలో గుర్తించబడింది. అయితే
మా భారతదేశంలో కూడా చాలా దీని మీద ఎక్కువ శ్రద్ధ పెట్టిన రాష్ట్రాల్లో నైపుణ్యం అభివృద్ధి చేసేదానికి మన రాష్ట్రం ఒకటని చెప్పి మనం చెప్పుకోవచ్చు అధ్యక్ష. నేటి పోటీ ప్రపంచంలో యువత అభివృద్ధి చెందాలంటే సరైన నైపుణ్యాలు మరియు సామర్థ్యాలు ఎంతో అవసరం. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ప్రస్తుతం ఉన్న మౌలిక సదుపాయాలను సమర్థవంతంగా వినియోగించుకుంటారా? రాష్ట్రానికి క్యాస్కేడింగ్ స్కిల్ ఈకోసిస్టమ్ మోడల్, క్యాస్కేడింగ్ స్కిల్ ఈకోసిస్టమ్ అధ్యక్ష, అంటే అసెంబ్లీ స్థాయిలో ఒక స్కిల్ హబ్బు, మరి జిల్లా స్థాయిలో స్కిల్ కాలేజ్ అండ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సు, మరి రాష్ట్ర స్థాయిలో స్కిల్ యూనివర్సిటీస్. ఇది స్కిల్ క్యాస్కేడింగ్ సిస్టమ్ అధ్యక్ష. ఈ వ్యవస్థ ఇది ఈ డిజైన్ వచ్చేసి గౌరవ ముఖ్యమంత్రి గారి అధ్యక్ష. ఈ వ్యవస్థలో రాష్ట్ర స్థాయిలో నైపుణ్య విశ్వవిద్యాలయం, జిల్లా స్థాయిలో నైపుణ్య కళాశాలలు మరియు నియోజకవర్గ స్థాయిలో నైపుణ్య కేంద్రాలు ఉంటాయి. ఇవి అభ్యర్థులకు ఆచరణాత్మక నైపుణ్యాలు మరియు ప్రత్యేకతలను అందించడంలో భాగస్వాములుగా ఉంటూ పాఠ్యాంశాలను రూపొందించడం, నిర్వహించడం మరియు ఉద్యోగ అవకాశాలను అందించడం జరుగుతుంది. ఇప్పటి వరకు 21 జిల్లాల్లో 21 నైపుణ్య కళాశాలలు, 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 192 నైపుణ్య కేంద్రాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఆరోగ్య సంరక్షణ, ఆటోమోటివ్, ఎలక్ట్రానిక్స్, ఔషధ తదితర రంగాల్లో 50,000 మంది కంటే ఎక్కువ మంది అభ్యర్థులకు నైపుణ్యాన్ని కల్పించడం కోసం ఏటా ప్రణాళికలు రూపొందించడం జరిగింది. పారిశ్రామిక విలువలు పెంపుదల కోసం నైపుణ్యాలను బలోపేతం చేసే కార్యక్రమం స్ట్రైవ్ అధ్యక్ష క్రింద పారిశ్రామిక శిక్షణ సంస్థ ఐటీఐలలో నైపుణ్యాభివృద్ధి కోసం మౌలిక సదుపాయాలను కూడా మా ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది. అల్పసంఖ్యాక వర్గాల వారి కోసం 2 కొత్త పారిశ్రామిక శిక్షణ సంస్థలను ఆదోని మరియు రాయచోట్లో స్థాపించబోతున్నాం. పద్దెనిమిది రకాల నైపుణ్యాల్లో ద్వంద్వ శిక్షణ విధానాన్ని నిర్వహించుకోవడానికి 81 పారిశ్రామిక శిక్షణ సంస్థలు మరియు 154 మంది విభిన్న రంగాలకు చెందిన పారిశ్రామిక భాగస్వాముల మధ్య అవగాహన ఒప్పందాలు కుదిరాయి. ఈ ఒప్పందాల వలన విద్యార్థులు తమ శిక్షణ కాల వ్యవధిలో సగం కాలాన్ని పరిశ్రమల్లో ఉద్యోగ శిక్షణ పొందేందుకు వెచ్చించడం వలన విద్యార్థులు తమ ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకోగలరు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను నైపుణ్యాభివృద్ధికి 1,166 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను అధ్యక్ష. యువజన అభివృద్ధి, పర్యాటకం మరియు సంస్కృతి సెక్షన్ అధ్యక్ష. ఒక దేశం యొక్క యువత తమ భావితరాలకు నిర్ణేతలు. ఒక దేశం యొక్క యువత అధ్యక్ష తమ భావితరాలకు నిర్ణేతలు. ఈ మాటలు అనేది అధ్యక్ష బెంజమిన్ డిస్రేలి గారు. ఆయన బ్రిటిష్ పాలిటీషియన్ అండ్ ఆల్సో రైటర్ అధ్యక్ష, అండ్ హీ సర్వ్డ్ ఎస్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ అధ్యక్ష 19వ శతాబ్దంలో. ఆయన కన్జర్వేటివ్ పార్టీ అయితే హీ వాజ్ అ ఛాంపియన్ ఆఫ్ సోషల్ రిఫార్మ్, పబ్లిక్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్. ఎందుకు ప్రత్యేకంగా బెంజమిన్ డిస్రేలిని తీసుకున్నాం అధ్యక్ష, పబ్లిక్ హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ సోషల్ రిఫార్మ్ ఈ మూడు అంశాలు చూసినట్లయితే హీ వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ రినౌండ్ పాలిటీషియన్స్ ద వరల్డ్ ఎస్ ఎన్. ఈ రోజుకి కూడా అధ్యక్ష యునైటెడ్ కింగ్డమ్లో కానీ ప్రపంచంలో కానీ బెంజమిన్ డిస్రేలి గొప్ప స్టేట్స్మెన్గా గుర్తిస్తారు. ఆయన కూడా చూడండి అధ్యక్ష, సోషల్ రిఫార్మ్, పబ్లిక్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ దాదాపు మన రాష్ట్రం ఏదైతే ఫోకస్ ఇస్తూ ఉన్నామో ఆ విషయాల్లో ఆయన బాగా ప్రసిద్ధిగాంచిన అధ్యక్ష. ఆయన ఎన్నో పుస్తకాలు రాశారు, ఈ రోజుకి కూడా వాటిని రెఫర్ చేస్తూ ఉంటారు అధ్యక్ష అందరూ. మా ప్రభుత్వం చక్కని క్రీడా సౌకర్యాలను కల్పించడం ద్వారా మన రాష్ట్ర యువతను దేశంలోని అత్యంత ఆరోగ్యకరంగా, సంతోషకరంగా మరియు పరిపూర్ణంగా అభివృద్ధి చెందిన వ్యక్తులుగా రూపొందించాలని భావిస్తుంది. ప్రభుత్వం 39 క్రీడా వికాస కేంద్రాలకు సంబంధించిన పనులను పూర్తి చేయగా 67 కేంద్రాలకు సంబంధించిన పనులు పురోగతిలో ఉన్నాయని గౌరవసభకు తెలియజేస్తున్నాను. ప్రతిభ కనపరిచిన క్రీడాకారులకు క్రీడల కోటా కింద రాష్ట్ర ప్రభుత్వ వైద్య విద్య, దంత విద్య, మరి దంత వైద్య విద్య, ఇంజనీరింగ్ మొదలైన వృత్తిపరమైన కోర్సుల ప్రవేశంలోనూ, ఇంకా రాష్ట్ర ప్రభుత్వం మరియు ప్రభుత్వ రంగ సంస్థల నియామకాల్లో మా ప్రభుత్వం రిజర్వేషన్ అమలు చేస్తుంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో కీలకమైన అభివృద్ధి చోదక శక్తి అయిన పర్యాటక రంగాన్ని మా ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. రాష్ట్రంలోని వివిధ ప్రదేశాల్లో మౌలిక సదుపాయాలైన థీమ్ పార్కులు, వినోద ఉద్యానవనాలు, పర్యాటక సౌకర్యాలు, పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల్లో వసతి సదుపాయాలు, హోటళ్లు మొదలైన వాటిని అభివృద్ధి చేయడం ద్వారా మన రాష్ట్రాన్ని ప్రముఖ పర్యాటక గమ్యస్థానంగా మార్చడం ఆంధ్రప్రదేశ్ టూరిజం పాలసీ 2020-25 యొక్క లక్ష్యం.
పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి మా ప్రభుత్వం చేసే ప్రయత్నాలకు ఇటీవల మన రాష్ట్రంలో జరిగిన ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సుకు లభించిన విశేష స్పందనే నిదర్శనం. మన రాష్ట్ర పర్యాటక రంగంలో సుమారు 22,000 కోట్ల రూపాయల పెట్టుబడితో 181 అవగాహన ఒప్పందాలు కుదిరాయి అధ్యక్ష. విజయవాడలోని ఇది ముఖ్యమైన అంశం అధ్యక్ష. విజయవాడలోని స్వరాజ్ మైదానంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతి చిహ్నంగా స్మృతివనాన్ని నిర్మిస్తుంది. ఇందులో ప్రతిష్టాత్మకంగా 125 అడుగుల అంబేద్కర్ గారి కాంస్య విగ్రహ ప్రతిష్టాపన చేపట్టింది. ఈ స్మృతివనంలో 2,000 మంది కూర్చోగల ఒక ఆడిటోరియము, 500 మంది కూర్చోగల ఒక ఓపెన్ ఎయిర్ థియేటర్ మరియు ఒక ధ్యాన మందిరం కూడా ఉన్నాయి అధ్యక్ష. మన రాష్ట్రం యొక్క గొప్ప వారసత్వం మరియు సంస్కృతిపై అవగాహన కల్పించడం మరియు ప్రచారం చేయడం మా ప్రభుత్వ లక్ష్యం. ఈ ప్రయత్నంలో రాష్ట్రంలోని మ్యూజియం సందర్శకులకు సుసంపన్నమైన అనుభవాన్ని అందించడానికి అధునాతన డిజిటల్ ఇంటరాక్టివ్ డిస్ప్లే టెక్నాలజీలు, వర్చువల్ రియాలిటీ, ప్రేక్షకులకు ప్రత్యక్షంగా లీనించేసే ప్రదర్శనల వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. విజయవాడలోని బాపు మ్యూజియంలోని మరియు కొండపల్లి కోటలోని అమలు చేయడం జరిగింది. ఈ అధునాతన డిజిటల్ టెక్నాలజీని ఏలూరు మరియు అనంతపురం మ్యూజియంలో కూడా ఇప్పుడు అమలు చేయుచున్నాం. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను యువజన అభివృద్ధి, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ కోసం 291 కోట్ల రూపాయలు కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. సామాజిక భద్రత అధ్యక్ష, న్యాయమైన సమాజం అంటే దాని పట్ల గౌరవం పెరగటం మరియు ధిక్కారభావం తగ్గటం. న్యాయమైన సమాజం అంటే దాని పట్ల గౌరవం పెరగటము మరియు ధిక్కారభావం తగ్గటం. ఇది కరుణగల సమాజం నిర్మాణంలో మాత్రమే సాధ్యం. ఇది కరుణగల సమాజం ఏదైతే ఉందో ఆ నిర్మాణంలో మాత్రమే సాధ్యమని మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పిన మాట అధ్యక్ష. నో వన్ నీడ్స్ ఎనీ ఇంట్రొడక్షన్ టు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి. సాంఘిక సంక్షేమంలో ప్రభుత్వ చొరవ అనేది జీవనోపాధిని రక్షిస్తూ మరియు సామాజిక ఆర్థిక అభ్యున్నతికి సహాయాన్ని అందిస్తూ ప్రయోజనకరమైన ప్రభావాన్ని చూపుతుంది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో సామాజిక భద్రత మరియు సంక్షేమంపై పెట్టిన ప్రభుత్వం యొక్క మొత్తం వ్యయం శాతం 4.7 మాత్రమే. ఇది 2021-22 ఆర్థిక సంవత్సరం నాటికి గణనీయంగా పెరిగి 13% ఉందని గౌరవ సభకు తెలియజేసుకుంటున్నాను. ఒకసారి చూడండి అధ్యక్ష, 2018-19 ఆర్థిక సంవత్సరంలో సామాజిక భద్రత మరియు సంక్షేమంపై పెట్టిన ప్రభుత్వం అప్పటి ప్రభుత్వం యొక్క మొత్తము వ్యయము 4.7%. అయితే ఇది 2021-22 ఆర్థిక సంవత్సరం నాటికి గణనీయంగా పెరిగి 13% ఉందని చెప్పి గౌరవ సభకు తెలియజేసుకుంటున్నాను. మా ప్రభుత్వం సామాజిక భద్రత విధానాలు ప్రయోజనకరమైన ప్రభావాన్ని పరిశీలిస్తే మా ప్రభుత్వం 2023-24 ఆర్థిక సంవత్సరంలో కూడా షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, వెనుకబడిన తరగతులు, ఆర్థికంగా వెనుకబడిన తరగతులు మరియు అల్పసంఖ్యాక వర్గాలకు చెందిన లబ్ధిదారులకు అందజేసే అన్ని సంక్షేమ పథకాలను కొనసాగిస్తుందని గౌరవ సభకు తెలియజేసుకుంటున్నాను. ఈ సంక్షేమ పథకాలన్నింటినీ ఆయా సంక్షేమ కార్పొరేషన్ల ద్వారా అమలు చేస్తున్నాం. రాష్ట్రంలోని షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల, వెనుకబడిన తరగతుల, అల్పసంఖ్యాక వర్గాల కాపు మరియు ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు చెందిన వారి పరిపూర్ణ అభివృద్ధికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడానికి మా ప్రభుత్వం వెనుకబడిన తరగతి వర్గాలకు 56 కార్పొరేషన్లు, షెడ్యూల్ కులాలకు చెందిన వారికి 3 కార్పొరేషన్లు మరియు షెడ్యూల్ తెగలకు చెందిన వారికి 1 కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమం. అల్పసంఖ్యాక వర్గాల అవసరాలను తీర్చడానికి తగిన కేటాయింపులు జరిగేలా మా ప్రభుత్వం మైనారిటీ కాంపోనెంట్ను అమలు చేస్తుంది. మా ప్రభుత్వం నెలకు మౌజన్లకు 5,000 రూపాయలు, ఇమామ్లకు 10,000 రూపాయలు, పాస్టర్లకు 5,000 రూపాయలను గౌరవేతంగా చెల్లిస్తుంది. ఈ వర్గాలకు చెందిన నిరుపేద కుటుంబాలకు వివాహ ఖర్చుల కోసం ప్రభుత్వం వైఎస్ఆర్ షాదీ తోఫాను అమలు చేస్తుంది. హజ్ యాత్రికులకు మరియు జెరూసలేం యాత్రికులకు ప్రయాణ ఖర్చులకు మా ప్రభుత్వం ఆర్థిక సాయం కూడా అందిస్తుంది. వైఎస్ఆర్ పెన్షన్ కానుక. ప్రమాణ స్వీకారం చేసిన నాడే గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు చేసిన మొదటి నిర్ణయం అధ్యక్ష ద్వారా అంతకుముందు సుమారు 5 సంవత్సరాల పాటు 1,000 రూపాయలుగా ఉన్న పెన్షన్ మొత్తాన్ని ఏకంగా ఒకటేసారి 2,250 రూపాయలకు పెంచడం ద్వారా పెన్షన్దారులకు గౌరవప్రదమైన జీవితాన్ని గడిపేటట్లు చేయడం. మేనిఫెస్టోలో చెప్పిన హామీకి అనుగుణంగా
రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కేటగిరీలోని 64,45,000 మంది పెన్షన్దారులకు జనవరి 1, 2023 నుండి ప్రభుత్వం వైఎస్ఆర్ పెన్షన్ కానుక నెలకు 2,750 రూపాయలకు పెంచింది. మేనిఫెస్టోలోని హామీ ఇచ్చిన విధంగా మున్ముందు ఈ పెన్షన్ను 3,000 రూపాయలకు పెంచడానికి మేము కట్టుబడి ఉన్నాం. 2023-24 ఆర్థిక సంవత్సరానికి వైఎస్ఆర్ పెన్షన్ కానుక కోసం 21,434 కోట్ల రూపాయల కేటాయింపు నేను ప్రతిపాదిస్తున్నాను. అంతేనా అప్లాజు? 21,434. వైఎస్ఆర్ కాపునిస్తాం. మా ప్రభుత్వం ఇప్పటి వరకు కాపు, బలిజ, తెలగ మరియు ఒంటరి వర్గాలకు చెందిన 45 నుండి 60 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళల ఆర్థిక అభ్యున్నతి కోసం వైఎస్ఆర్ కాపునిస్తాం పథకం కింద ఇప్పటి వరకు 1,997 కోట్ల రూపాయలు సహాయం అందించింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో కూడా అర్హులైన మహిళా లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 15,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించబోతుంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో వైఎస్ఆర్ కాపు నేస్తం కోసం 550 కోట్ల రూపాయల కేటాయింపు నేను ప్రతిపాదిస్తున్నాను. వైఎస్ఆర్ బీమా. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాల్లో కుటుంబాన్ని పోషించే వ్యక్తికి సహజ లేదా ప్రమాదవశాత్తు మరణం సంభవించినప్పుడు బీమా రక్షణను అందించడానికి గౌరవనీయ ముఖ్యమంత్రి గారు 1 జూలై 2021 వైఎస్ఆర్ బీమా పథకాన్ని ప్రారంభించారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు చెందిన 1,21,00,000 మందికి ఈ పథకం కింద నమోదు చేసుకున్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో వైఎస్ఆర్ బీమా కోసం 372 కోట్ల రూపాయలను కేటాయింపు నేను ప్రతిపాదిస్తున్నాను. వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం. ఆర్థికంగా వెనుకబడిన కులాలకు చెందిన మహిళలు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను గుర్తించి వారి స్వయం ఉపాధి మార్గాలు కల్పించడం కోసం మా ప్రభుత్వం 45 నుండి 60 సంవత్సరాల మధ్య వయసు గల మహిళలకు సంవత్సరానికి 15,000 రూపాయలు అందజేస్తున్నాం. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం కోసం 610 కోట్ల రూపాయలు కేటాయింపును ప్రతిపాదిస్తున్నాం. వైఎస్ఆర్ నేతన్న నేస్తం. చేనేత వృత్తి అధ్యక్ష, ఇంతకుముందు ప్రశ్న కూడా పొద్దున వచ్చింది, ఆ ప్రశ్నకు ఒక రకంగా సమాధానం అధ్యక్ష. చేనేత వృత్తి ప్రపంచంలోని పురాతనమైన వృత్తుల్లో ఒకటి. మన రాష్ట్రంలోని నేత సంఘాలు శతాబ్దాలుగా తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ప్రతికూల పరిస్థితుల్లో కూడా కొనసాగుతున్నాయి. ఇక్కడి పొందూరు కద్దరు, పాపం గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు ఆనరబుల్ మెంబర్ ఈ క్వశ్చన్ రేజ్ చేసినారు అధ్యక్ష, ఆయన ఉండింటే బాగుండు. అంటే చేనేత వ్యవస్థకు ఈ ప్రభుత్వం ఎంత ప్రాధాన్యత ఇస్తుంది అనేది పాపం వినిందరు, అన్ఫార్చునేట్గా లేరు, లేరు. ఇక్కడ పొందూరు ఖద్దరు, ఉప్పాడ, ధర్మవరం పట్టు, మంగళగిరి కాటన్ మరియు శ్రీకాళహస్తి కలంకారీ నమూనాలు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందాయి. దీనిని గుర్తిస్తూ మా ప్రభుత్వం ప్రతి నేత కుటుంబానికి సంవత్సరానికి 24,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తూ తద్వారా వారి జీవనోపాధికి భరోసాను కల్పిస్తుంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి వైఎస్ఆర్ నేతన్న నేసం కోసం 200 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నారు. జగనన్న తోడు. ఈ పథకం కింద చిరు వ్యాపారులు, వీధి వ్యాపారులు, సాంప్రదాయ హస్తకళాకారులు తమ వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి బ్యాంకుల ద్వారా 0 వడ్డీకి సంవత్సరానికి 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించడం జరుగుతుంది. ఈ పథకం కింద 15,31,000 లబ్ధిదారులు ప్రయోజనాన్ని చేకూర్చడం గర్వించదగ్గ విషయం. ఈ పథకం కింద పంపిణీ చేసిన రుణం మొత్తం సుమారు 2,470 కోట్ల రూపాయలు. జగనన్న తోడు పథకం కింద 2023-24 ఆర్థిక సంవత్సరానికి 35 కోట్ల రూపాయల కేటాయింపు నేను ప్రతిపాదిస్తున్నాను. జగనన్న చేదోడు. రజకులు, నాయి బ్రాహ్మణులు మరియు దర్జీలు సమాజానికి అపారమైన మరియు తిరుగులేని సేవలు అందిస్తున్నారు. అవ్యవస్థీకరమైన అధిక వడ్డీ రుణాలపై వారు ఆధారపడటాన్ని తగ్గించడం మరియు స్వయం ఉపాధి కొనసాగించడం కోసం 7 రోజులకి 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని మా ప్రభుత్వం అందజేస్తుంది. జగనన్న చేదోడు పథకం కింద 2023-24 ఆర్థిక సంవత్సరానికి 350 కోట్ల రూపాయల కేటాయింపు నేను ప్రతిపాదిస్తున్నాను. వైఎస్ఆర్ వాహనమిత్ర. సొంత వాహనాన్ని కలిగి ఉన్న ట్యాక్సీ, క్యాబు మరియు ఆటో డ్రైవర్ల సేవలను అభినందిస్తూ వారి వృత్తిలోని సవాళ్లను ఎదుర్కొనేందుకు సంవత్సరానికి 10,000 రూపాయల సహాయంను అందజేస్తుంది.
ఈ సహాయం వారి వాహన బీమా మరమ్మతులు మరియు ఇతర నిర్వహణ ఛార్జీల కోసం ఉపయోగపడుతుందని భావించడమైనది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం కింద 275 కోట్ల రూపాయలు కేటాయింపును నేను ప్రతిపాదిస్తున్నాను. వైఎస్ఆర్ లానేస్తాం. కొత్తగా పట్టభద్రులైన న్యాయవాదులకు వారి వృత్తి యొక్క ప్రారంభ కాలంలో ఆర్థిక మద్దతు కింద జూనియర్ న్యాయవాదులకు నెలకు 5,000 రూపాయలు ఉపకార వేతనాన్ని అందజేస్తున్నాం. వైఎస్ఆర్ లానేస్తం కోసం 2023-24 ఆర్థిక సంవత్సరంలో 17 కోట్ల రూపాయల కేటాయింపును నేను ప్రతిపాదిస్తున్నాను. ఇది కూడా అధ్యక్ష ఎంత సూక్ష్మమైన ఆలోచన చూడండి. పాపం పల్లెటూర్ల నుంచి కొత్తగా గ్రాడ్యుయేట్ అయిన అడ్వకేట్లు వస్తారు అధ్యక్ష, జూనియర్లుగా జాయిన్ అవుతారు. జూనియర్లుగా జాయిన్ అయిన తర్వాత కొన్ని రోజుల పాటు వాళ్ళు టౌన్లో ఉండడం, కోర్టులన్నీ కూడా మనకు తాలూకు హెడ్ క్వార్టర్స్లో సహజంగా జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఉన్నప్పుడు వాళ్లకు ఏ విధంగా కూడా కొద్దిగా ఇబ్బంది కలగకుండా వాళ్ళ ఇంటి వారి మీద, ఎందుకంటే కొద్దిగా టైం పడుతుంది వాళ్ళు కెరియర్లో సెట్ అయ్యేదానికి, అందుకోసము అంత సూక్ష్మమైన ఆలోచన చూడండి అధ్యక్ష. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు వెనుకబడిన తరగతుల కాంపోనెంట్. 2023-24 ఆర్థిక సంవత్సరానికి షెడ్యూల్ కులాల కాంపోనెంట్ కోసం 20,005 కోట్ల రూపాయలు షెడ్యూల్ తెగల కాంపోనెంట్ కోసం 6,929 కోట్ల రూపాయలు వెనుకబడిన తరగతుల కాంపోనెంట్ కోసం 38,605 కోట్ల రూపాయల కేటాయింపు నేను ప్రతిపాదిస్తున్నాను. ఐ రిపీట్ అధ్యక్ష, షెడ్యూల్ కులాల కాంపోనెంట్ కోసం 20,005 కోట్ల రూపాయలు, షెడ్యూల్ తెగల కాంపోనెంట్ కోసం 6,929 కోట్ల రూపాయలు మరియు వెనుకబడిన తరగతుల కాంపోనెంట్ కోసం 38,605 కోట్ల రూపాయల కేటాయింపు నేను ప్రతిపాదిస్తాను. కాపు సామాజిక వర్గం మరియు అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమం. కాపు సామాజిక వర్గానికి వివిధ సంక్షేమ కార్యక్రమాల కింద ప్రతి సంవత్సరం ప్రత్యేక కేటాయింపులు చేస్తామని మా ప్రభుత్వం హామీ ఇచ్చింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి కాపు సంక్షేమానికి 4,887 కోట్ల రూపాయలు మరియు అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమానికి 4,203 కోట్ల రూపాయలు కేటాయింపు నేను ప్రతిపాదిస్తున్నాను. మౌలిక సదుపాయాలు మరియు పారిశ్రామిక అభివృద్ధి. గృహ నిర్మాణం, పేదలందరికీ ఇల్లు కార్యక్రమం కింద అధ్యక్ష 2023 సంవత్సరం చివరి నాటికి 30,20,000 శాశ్వత గృహాలను అర్హులైన లబ్ధిదారులందరికీ అందించడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. 18,63,000 ఇండ్లకు గాను మొదటి దశలో 16,91,000 ఇండ్ల నిర్మాణం ప్రారంభం కాగా వీటిలో 4,40,000 ఇండ్ల నిర్మాణం పూర్తయింది అధ్యక్ష. మిగిలిన ఇండ్లు నిర్మాణం వివిధ దశల్లో ఉన్నాయి. దాదాపు అధ్యక్ష స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు లెక్కేసినట్లయితే కూడా ఈ 5 సంవత్సరాల కాల పరిమితిలో టేకప్ చేసిన ఇండ్లు వచ్చేసి మల్టీ టైమ్స్ అధ్యక్ష. అంత కలిపినా కూడా ఇందులో ఒక భాగంగా కూడా సరిపోవు అధ్యక్ష. అంత బృహత్తర ఒక ఇది అధ్యక్ష. ఎన్నో ఇబ్బందులు అదే కోర్టు స్టేలు, కొంతమంది అదే పనికి ఉద్దేశంగా ఆపడము, ఎన్నో ఉన్నా కూడా, ఎన్నో ఆర్థిక ఇబ్బందులు, కోవిడ్ అన్ని ఉన్నా కూడా అంత బృహత్తర కార్యక్రమం అధ్యక్ష. మా ప్రభుత్వం వైఎస్ఆర్ జగనన్న కాలనీలను నీటి సరఫరా, విద్యుత్, రోడ్లు మరియు మరుగు కాలువల ఏర్పాటు వంటి అన్ని మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చేస్తుంది. లబ్ధిదారులపై ఆర్థిక భారాన్ని తగ్గించడానికి ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ ప్రక్రియ మరియు ఈ ప్రొక్యూర్మెంట్ వేదికల ద్వారా టెండర్లను ఖరారు చేసిన మార్కెట్ ధర కంటే తక్కువ ధరకు 20 మెట్రిక్ టన్ల ఇసుక, 5 మెట్రిక్ టన్ల సిమెంటు, స్టీలు మరియు 12 ఇతర నాణ్యమైన అదే వస్తుంది ఇసుక వచ్చేసి ఫ్రీ అధ్యక్ష, ఇసుక ఫ్రీ, 5 మెట్రిక్ టన్ల సిమెంటు, స్టీలు మరియు 12 ఇతర నాణ్యమైన భవన నిర్మాణ సామాగ్రిని ఉచితంగా అందిస్తుంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను పేదలందరికీ ఇల్లు కార్యక్రమం కింద 5,600 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తుంది. పరిశ్రమలు మరియు మౌలిక సదుపాయాలు. పరిశ్రమలు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావాన్ని చూపడమే కాక వివిధ రంగాల్లో ఉత్పాదక సామర్థ్యాలు వెలికితీస్తూ ఉపాధి కల్పనను ప్రోత్సహిస్తుంది. ఇటీవల విశాఖపట్నంలో జరిగిన ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సుకు అద్భుతమైన స్పందన వచ్చింది. ఆకర్షణీయమైన ప్రపంచ పెట్టుబడులకు గమ్యస్థానంగా మన రాష్ట్రం యొక్క పటిష్టను ఈ సదస్సు నిరూపించింది. 8,000 మందికి పైగా ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
ఎన్టీపీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, అదానీ గ్రూప్, జిందాల్ స్టీల్ అండ్ పవర్, భారత్ బయోటెక్, జీఎంఆర్ గ్రూప్, దాల్మియా గ్రూప్, రెన్యూ పవర్, బజాజ్ ఫిన్సర్ లిమిటెడ్, సెంచరీ ప్లైబోర్డ్, శ్రీ సిమెంట్, రామ్కో సిమెంట్, అపోలో హాస్పిటల్స్ మరియు అనేక ఇతర ప్రముఖ పారిశ్రామిక సంస్థలు మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ప్రతిపాదించాయి. ఈ సదస్సులో 48 దేశాల నుండి రాయబారులు, దౌత్యవేత్తలు మరియు విదేశీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఇజ్రాయెల్, పోలాండ్, డెన్మార్క్, నార్వే, నెదర్లాండ్స్, సింగపూర్ మరియు జపాన్ల నుండి 7 అంతర్జాతీయ వ్యాపారాల ప్రతినిధుల బృందాలు మన రాష్ట్ర పారిశ్రామిక సామర్థ్యంపై ఎంతో ఆసక్తిని కనబర్చాయి. ఈ అవకాశాలను అన్వేషించడానికి యుఏఈ, నెదర్లాండ్స్, వియట్నాం మరియు పశ్చిమ ఆస్ట్రేలియా దేశాలతో 4 సమావేశాలు జరిగాయి. 13,42,000 కోట్ల రూపాయల అంచనా 13.42 lakh crores అధ్యక్ష రూపాయల అంచనా 13,42,000 కోట్ల రూపాయల అంచనా పెట్టుబడితో మన రాష్ట్రంలో 6 లక్షలకు పైగా ఉద్యోగాలను సృష్టించే అవకాశం, 378 అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేయడంతో ఈ సదస్సు ముగియడం ఎంతో గర్వించదగ్గ విషయం. ఇంతవరకు అధ్యక్ష వాళ్ళు ఎప్పుడు చెప్పేవాళ్ళు ఏమని, మీరు ఇన్వెస్టర్స్ మీట్ పెట్టలేదు అని. అయ్యా 2 సంవత్సరాలు కోవిడ్ ఉంది కదా, ఎవరు పెట్టలేదంటే ఎందుకు మీరు పెట్టలేదన్నాను. ఇప్పుడు పెడితే ఒక్కరన్నా కనీసం దాంట్లో ఒప్పుకుంటున్నారు అధ్యక్ష, ఒక్కరన్నా బాధ, పెట్టినందుకు బాధ, పెట్టుబడులు వచ్చినందుకు బాధ, పెద్ద పెద్ద సంస్థలు వచ్చినందుకు బాధ, ప్రపంచంలో ఉండే పెద్ద వ్యాపారవేత్తలు వచ్చినందుకు బాధ, స్టేజ్ మీద కూర్చున్నందుకు బాధ, ఒక్కరన్నా కనీసం. ఇంత అన్యాయం అధ్యక్ష. ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు నుండి వచ్చిన ఈ విశేష స్పందన అనుకూలమైన ప్రభుత్వ పారిశ్రామిక అభివృద్ధి విధానానికి మరియు విశ్వసనీయతకు నిదర్శనం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మన రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచింది. పెట్టుబడిదారుల అన్ని అవసరాల కోసం సింగిల్ డెస్క్ పోర్టల్ సర్వర్లు వన్ స్టాప్ షాప్గా ఉంటాయి. దీనిలో భాగంగా 2019 నుండి 36,972 దరఖాస్తులు స్వీకరించబడ్డాయి. వాటిలో 36,049 దరఖాస్తులు ఆమోదించబడ్డాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ 31, 2022 వరకు 13 పెద్ద భారీ ప్రాజెక్టులు 15,099 కోట్ల రూపాయల పెట్టుబడి మరియు 12,490 మందికి ఉపాధిని కల్పించే వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించాయి. అదేవిధంగా సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా రంగంలో 7,742 కోట్ల రూపాయల పెట్టుబడితో 54,430 యూనిట్లు 211,219 మందికి ఉపాధి కల్పనలో ఉత్పత్తిలోకి ప్రవేశించాయి. డిసెంబర్ 2022 వరకు పారిశ్రామిక ప్రోత్సాహకాల కింద జనరల్ కేటగిరీలోని 902 సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా యూనిట్లకు, ఇతర వెనుకబడిన తరగతులకు చెందిన 448 యూనిట్లకు, షెడ్యూల్ కులాలకు చెందిన 3,748 యూనిట్లకు, షెడ్యూల్ తెగలకు చెందిన 602 యూనిట్లకు మొత్తం 482 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి అధ్యక్ష. మా ప్రభుత్వం క్లస్టర్ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యతను ఇస్తుంది. సూక్ష్మ, చిన్న తరహా సంస్థలు క్లస్టర్ అభివృద్ధి ప్రాజెక్టుల కింద కేంద్ర ప్రభుత్వం నుండి మా ప్రభుత్వం 5 క్లస్టర్ల నిర్మాణానికి అనుమతిని పొందింది. అంతేకాకుండా మన రాష్ట్రం జాతీయ పారిశ్రామిక వాడల అభివృద్ధి సంస్థ విశాఖపట్నం నోడ్లోని నక్కపల్లి క్లస్టర్, శ్రీకాళహస్తి ఎయిర్పేట్ నోడ్లోని చిత్తూరు సౌత్ క్లస్టర్ మరియు విశాఖపట్నం చెన్నై పారిశ్రామిక కారిడోర్ కింద కడప నోడ్ యొక్క కొప్పర్తి క్లస్టర్, ఈ 3 పారిశ్రామిక వాడల అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేందుకు ఆమోదం తెలిపింది. 3,155 ఎకరాల్లో కొప్పర్తి సమీపంలో వైఎస్ఆర్ జగనన్న భారీ పారిశ్రామిక వాడను అభివృద్ధి చేస్తున్నాం. ఈ పారిశ్రామిక వాడ బహుళ ఉత్పత్తుల భారీ పారిశ్రామిక పార్క్గా 25,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో 75,000 మంది ఉపాధి కల్పిస్తుంది. భారీ పారిశ్రామిక వాడకు ఆనుకొని వైఎస్ఆర్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ను కూడా అభివృద్ధి చేస్తున్నాం. దీని ద్వారా సుమారు 10,000 కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించాలని మరియు 25,000 మంది ఉపాధిని కల్పించే అవకాశం ఉంటుందని గౌరవ సభకు తెలియజేసుకుంటున్నాను. మొన్న వైజాగ్ సభలో అధ్యక్ష ఎంతమంది యువకులు పార్టిసిపేట్ చేశారంటే అధ్యక్ష అసలు ఆశ్చర్యకరం, ఎంతో ఎంకరేజింగ్ కూడా అధ్యక్ష. యువకులందరూ పార్టిసిపేట్ చేస్తూ అంటే స్టార్టప్స్ కోసం అధ్యక్ష, అంత ఉత్సాహంతో, అసలు ఇంత బాధ వాళ్ళకు అని. ఇంతవరకు ఏమి యువకులకి ఏమీ అని, ఇప్పుడు యువకులందరూ బ్రహ్మాండంగా పార్టిసిపేట్ చేస్తుంటే బాధ, ఉత్సాహంగా అధ్యక్ష స్టార్టప్స్ పెట్టాలా, మేము వ్యాపారం చేయాలంటే. మనం ఒక ఉద్యోగం చేయాలనే ఆలోచన ఒకటి,
ఉద్యోగమే కాదు నా సొంత వ్యాపారం చేయాలని చెప్పి ఆలోచన ఎప్పుడైతే కలుగుతుందో దట్ షోస్ ద స్పిరిట్ ఆఫ్ ది యూత్ ఆఫ్ ది స్టేట్ అధ్యక్ష వేర్ ప్రౌడ్ జిందాల్ స్టీల్ వర్క్స్ కంపెనీ 3,300 కోట్ల రూపాయల పెట్టుబడితో సంవత్సరానికి 2 మిలియన్ టన్నుల ఉత్పత్తి చేయగలిగే సామర్థ్యంతో మన రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యంతో కడప ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయనుంది దీని మొదటి దశలో 1,000 ఉద్యోగాల వరకు ప్రత్యక్ష ఉపాధిని రెండవ దశలో ప్రత్యక్షంగా 2,500 ఉద్యోగాలను పరోక్షంగా 10,000 మందికి ఉపాధిని కల్పిస్తుంది ఈ ప్రాజెక్టు కడప ప్రాంత ఆర్థిక అభివృద్ధికి దోహదం చేస్తుంది 2023-24 ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమలు మరియు వాణిజ్యం కోసం 2,602 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నారు ఏం కడప శాసనసభ్యులందరూ స్టీల్ ప్లాంట్ రవాణా మరియు రహదారులకు మౌలిక సదుపాయాలు రాష్ట్రంలో దాదాపు 32,725 కిలోమీటర్ల ప్రధాన జిల్లా రహదారులు మరియు జిల్లాలోని ఇతర రోడ్ల నిర్వహణతో పాటు 4,000 కిలోమీటర్ల పొడవు ఉన్న బీటీ రోడ్లను పునరుద్ధరించడానికి చర్యలు తీసుకోవడమైంది 400 కోట్ల రూపాయలతో దెబ్బతిన్న రోడ్ల నిర్వహణ మరియు అత్యవసర మరమ్మతులను మా ప్రభుత్వం చేపట్టింది 2,205 కోట్ల రూపాయలతో 8,268 కిలోమీటర్ల రాష్ట్ర రహదారులు మరియు జిల్లా ప్రధాన రహదారుల అభివృద్ధిని మా ప్రభుత్వం సాధించగలిగింది రహదారుల అనుసంధాన ప్రాజెక్టు అధ్యక్ష క్రింద కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యంతో వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలకు 437 కిలోమీటర్ల పొడవు గల రోడ్లకు సంబంధించి 391 కోట్ల రూపాయలతో 46 పనులను మంజూరు చేయడమైనది డిసెంబర్ 2022 నాటికి 383 కిలోమీటర్ల పొడవు మేర రహదారి పనులు పూర్తయ్యాయి 2023-24 ఆర్థిక సంవత్సరానికి రవాణా రహదారులు మరియు భవనాల శాఖకు 9,118 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నారు నీటి వనరుల అధ్యక్ష నీరము తప్ప లోహమును నిలిచి అనే భర్తృహరి సుభాషితంలో అధ్యక్ష నీరము తప్ప లోహమును నిలిచి అంటే ఈ విధంగా అర్థం ఏమంటే అధ్యక్ష వర్షపు చినుపు యొక్క భవిష్యత్తు అది పడే స్థానంపై ఆధారపడి ఉంటుంది సలసలా కాలుతున్న ఇనుము మీద నీటి చుక్క పడితే అది క్షణాల్లో ఆవిరైపోతుంది అదే నీటి బిందువు తామరాకు మీద పడితే తలతల మెరుస్తుంది అదే ఆల్చిప్పలో పడితే ముత్యమై మిగులుతుంది చూడండి అధ్యక్ష వేడి ఇనుము మీద పడితే ఆవిరైపోతుంది తామరాకు మీద పడితే మెరుస్తుంది ఆల్చిప్పలో పడుతుంటే అది ముత్యమవుతుంది రైతన్నల పొలాల్లో పడితే మొక్కలుగా మొలిచి ప్రజల ప్రాణమై నిలుస్తుంది అధ్యక్ష మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజ్ మరియు నెల్లూరు బ్యారేజ్లో పెన్నా డెల్టా సిస్టమ్ కావలి కెనాల్ మరియు కనుమూరు కాలువల క్రింద ఆయకట్టును స్థిరీకరించడానికి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు పెన్నా నది మీద పనులను సెప్టెంబర్ 6, 2022 ప్రారంభించారు కర్నూలు మరియు నంద్యాల జిల్లాల నందు 68 చెరువుల ప్రాజెక్టు పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా ఉంది ఈ ప్రాజెక్టు ద్వారా కరువు పీడిత ప్రాంతాల్లో గల సుమారు 100 గ్రామాలకు సాగునీరు మరియు త్రాగునీరు అందుబాటులోకి వస్తూ ప్రజల చిరకాల స్వప్నం నెరవేరనుంది ఏమ్మా పత్తుకొండ ఎమ్మెల్యే గారు పోలవరం సాగునీటి ప్రాజెక్టును పూర్తి చేయడానికి మా ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తుంది ఇప్పటి వరకు ప్రధాన ఆనకట్టు మరియు కాలువ పనులు 79% పూర్తయ్యాయి పునర్నిర్మాణ మరియు పునరావాస పనులు ఏకకాలంలో పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాము పోలవరం ప్రాజెక్టుతో పాటు అన్ని జిల్లాల్లో జలయజ్ఞం కింద సత్వర తాగునీటి సౌకర్యానికి భరోసాతో కూడిన తాగునీరు అందించడానికి పరిశ్రమలకు నీరు అందించేందుకు చేపట్టిన అన్ని ప్రధాన ప్రాజెక్టులను పూర్తి చేయడంపై మా ప్రభుత్వం దృష్టి సారించింది శ్రీకాకుళం జిల్లాలో మెరుగైన నీటిపారుదల సౌకర్యాన్ని అందించే దిశగా నాగవల్లి మరియు వంశధార నదుల అనుసంధానాన్ని 2023 మార్చి నాటికి మరియు వంశధార ప్రాజెక్టు రెండవ దశలోని స్టేజ్ 2 పనులను 2023 జూన్ నాటికి పూర్తి చేయాలని నిర్ణయం తీసుకోవడమైంది అధ్యక్ష అచ్చెన్నాయుడు గారు కూడా లేరు పాపం సభలో నిన్న ఇదే క్వశ్చన్ దానికి ఆన్సర్ అధ్యక్ష వాళ్ళకు ఓపిక ఉండి కొద్ది కూర్చుంటే ఆన్సర్స్ అన్ని దొరుకుతాయి అధ్యక్ష మనం ఆన్సర్ చెప్పక ముందే లేసి అల్లరి చేస్తున్నారు ఆన్సర్ ఈ ప్రభుత్వం చెప్తుందని వెళ్ళిపోయినారు నల్లమల సాగర్ కు నీరందించేందుకు గాను పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు మొదటి దశ ఈ ఆర్థిక సంవత్సరంలో పూర్తి కానున్నది హంద్రి నీవా సుజల సమంతి ప్రాజెక్టు యొక్క మొదటి దశ మరియు రెండవ దశను డిసెంబర్ 2023 నాటికి పూర్తి చేయడానికి ప్రణాళిక చేయబడుతుంది గాలేరు నగటి సుజల సమంతి ప్రాజెక్టు యొక్క మొదటి దశను మార్చి 2025 నాటికి మరియు రెండవ దశను మార్చి 2026 నాటికి పూర్తి చేయడానికి మా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడమైనది
పంట కోత సమయంలో ఎదురయ్యే ప్రతికూల విపత్తులను నివారించడానికి చాలా సంవత్సరాల తర్వాత మొదటిసారిగా గోదావరి డెల్టాకు జూన్ 1, 2022 మరియు కృష్ణా డెల్టాకు జూన్ 10, 2022 నీటిని విడుదల చేయడం జరిగింది. జూలై 31, 2022 నాటికి నాగార్జున సాగర్ ప్రాజెక్టు కాలువలకు ముందస్తుగా నీటిని విడుదల చేయడం వలన రైతులు ఖచ్చితమైన పంట దిగుబడిని సాధించగలిగారని గౌరవ సభకు తెలియజేసుకుంటున్నాను. గోదావరి డెల్టా, కృష్ణా డెల్టా శాసన సభ్యులందరూ ఫస్ట్ టైం ఇన్ టైము బిఫోర్ టైము పంట ఇన్ టైము 2023-24 ఆర్థిక సంవత్సరానికి నీటి వనరుల అభివృద్ధికి 11,908 కోట్ల రూపాయలను నేను ప్రతిపాదిస్తున్నాను. పర్యావరణము మరియు అడవుల అధ్యక్ష, మనం మొక్కలు నాటడం అంటే ఆశ మరియు శాంతి అనే విత్తనాలను నాటినట్లే, మన పిల్లల భవిష్యత్తుకు భద్రత కల్పించినట్లే. మొక్కల ద్వారా అధ్యక్ష, ఆశ మరియు శాంతి అనే విత్తనాలు మన పిల్లలకు భవిష్యత్తు భద్రత కల్పించినట్లే. వంగారి మతాయి గారు అధ్యక్ష, నోబెల్ ప్రైజ్ విన్నర్ అధ్యక్ష, ఫస్ట్ ఆఫ్రికన్ ఉమెన్ అధ్యక్ష, 2004 నోబెల్ పీస్ ప్రైజ్ గ్రహీత, పిహెచ్డి చేశారు అధ్యక్ష, ఎక్కడో మారుమూల కేనియాలో జన్మించి అమెరికాలో పిహెచ్డి బయాలజీ చేసి గ్రీన్ బెల్ట్ మూమెంట్ అనేది అధ్యక్ష, 1977 గ్రీన్ బెల్ట్ మూమెంట్ చేసి తన కాలంలో తాను స్థాపించిన గ్రీన్ బెల్ట్ మూమెంట్ ద్వారా ఇంచుమించు 50,000,005 కోట్ల మొక్కలు అధ్యక్ష నాటి ఈరోజు సుస్థిర అభివృద్ధికి కానీ ప్రజాస్వామ్యం కానీ మరి శాంతికి కానీ ఒక చిహ్నంగా నిలబడి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అధ్యక్ష మరి చాలా రెస్పెక్టెడ్ ఉమెన్. షీ రిమైన్స్ సింబల్ ఆఫ్ హోప్ అండ్ ఇన్స్పిరేషన్ అధ్యక్ష. ఎవరికి పర్యావరణ ఎవరైతే వేత్తలు ఉంటారో వాళ్లకు, ఉద్యమకారులకు, మరి ఎవరైతే మహిళలు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఒక కాంక్షగా నిలిచిపోయింది అధ్యక్ష. మన రాష్ట్రం విభిన్న పర్యావరణ వ్యవస్థలను మరియు వివిధ ఆవాసాలను కలిగి ఉంది. పౌరులకు స్థిరమైన నివాస స్థలాన్ని సృష్టించడానికి భౌగోళిక ప్రాంతంలో 33% వరకు పచ్చదనాన్ని కలిగి ఉండడం, దానిని రక్షిస్తూ అభివృద్ధి పరచడం చాలా అవసరమని మా ప్రభుత్వం గుర్తిస్తుంది. దీనిని సాధించేందుకు 2022-23 ఆర్థిక సంవత్సరంలో జగనన్న పచ్చతోరణం కింద అన్ని శాఖలు, అన్ని వర్గాలు, ప్రజల భాగస్వామ్యంలో మరియు కాంపెన్సేటరీ అఫారెస్టేషన్ ఫండ్ మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీతో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కలిసి రాష్ట్ర ఇతర అభివృద్ధి పథకం మరియు కేంద్ర ప్రయోజనాల పథకాల నిధులను సమకూర్చడం ద్వారా 3 కోట్ల మొక్కలను నాటే భారీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అధ్యక్ష, నేను ఎందుకు వంగారి మతాయి గారిని కోట్ చేశానంటే వాళ్ళు కొన్ని సంవత్సరాల పాటు అధ్యక్ష ఆ గ్రీన్ బెల్ట్ మూమెంట్ ద్వారా దేవర్ ఏబుల్ టు అచీవ్ 5 crores అధ్యక్ష. మనము మన రాష్ట్రంలో ఇప్పటి వరకే అదే స్ఫూర్తితో 3 కోట్ల మొక్కలను నాటే భారీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. నగరవనం పథకం కింద పట్టణం మరియు పట్టణ శివారులో విరామ సమయాల్లో విశ్రాంతి తీసుకోవాలనుకునే వారికి వినోదం మరియు శ్రేయస్సు కోసం పార్కులు మరియు గ్రంథాలయాలు అభివృద్ధి చేయడానికి కూడా మా ప్రభుత్వం భావిస్తుంది. తద్వారా వాతావరణాన్ని తట్టుకునే నగరాలను అభివృద్ధి చేయాలని భావిస్తున్నాం. 2023-24 ఆర్థిక సంవత్సరానికి పర్యావరణం, అటవీ, శాస్త్రీయ మరియు సాంకేతిక శాఖకు 685 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. ఇంధనం సామాజిక ఆర్థిక అభివృద్ధికి ఇంధన భద్రత తప్పనిసరి. వెనుకబడిన వర్గాలకు, దారిద్ర్య రేఖకు దిగువ ఉన్నవారికి 7వ సుస్థిర అభివృద్ధి లక్ష్య సాధన దిశగా సరసమైన, సమదగిన మరియు సమర్థవంతమైన ఇంధన సేవలను 2030 నాటికి సార్వత్రిక అందజేయడమే లక్ష్యంగా మా ప్రభుత్వం పెట్టుకుంది. ఈ లక్ష్యాన్ని సాధించడానికి మా ప్రభుత్వం 18,74,000 వ్యవసాయ పంపుసెట్లకు 9 గంటల ఉచిత వ్యవసాయ విద్యుత్ సరఫరాను, షెడ్యూల్డ్ కులాలు మరియు తెగల నివాసంలోని ప్రతి ఇంటికి నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ను అందిస్తుంది. దీనితో పాటు ధోబీఘాట్లకు, దారిద్ర్య రేఖకు దిగువనున్న రజక కుటుంబాలకు, వెనుకబడిన కులాల వారికి, చేనేత కార్మికులకు, కౌరశాలలకు విద్యుత్ రాయితీని వర్తింపజేస్తున్నాం. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు విద్యుత్ రాయితీని చిన్న గ్రానైట్ యూనిట్లకు 1 యూనిట్కు 2 రూపాయలుగా ప్రకటించారు. నాపరాతి యూనిట్లకు కూడా ఇదే విధమైన ప్రయోజనాన్ని వర్తింపజేయాలని మా ప్రభుత్వం ప్రతిపాదిస్తుంది. తాడిపత్రి శాసనసభ్యులు గారు, మా ప్రభుత్వం
రైతులకు ఉచిత విద్యుత్ కోసము నగదు బదిలీ విధానాన్ని ప్రారంభించింది. వ్యవసాయ పంపు సెట్లకు మీటర్ల ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది. రైతులపై భారం ఉండదు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఇంధన శాఖకు 6546 కోట్ల రూపాయలు కేటాయింపును ప్రతిపాదిస్తున్నారు. గ్రామ సచివాలయం మరియు వార్డు సచివాలయం అనేవి వికేంద్రీకృత పౌర కేంద్రీకృత పారదర్శక పాలన యొక్క మరొక విశిష్ట నమూనా. దీనిని మా ప్రభుత్వం 15 ఆగస్టు 2019 నుండి ప్రజలకు అందిస్తుంది. కులమత ప్రాంత లింగ మరియు వారి వారి రాజకీయ అనుబంధాలతో సంబంధం లేకుండా అన్ని సంక్షేమ పథకాలు మరియు సేవలు అర్హులైన లబ్ధిదారులకు అందించబడుతున్నాయి. పౌరుల అన్ని అవసరాలను తీర్చడానికి గ్రామ మరియు వార్డు సచివాలయాల వన్ స్టాప్ సొల్యూషన్గా మారాయి. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో మరియు మన రాష్ట్ర పౌరుల శ్రేయస్సు కోసం సురక్షితమైన ఆరోగ్యకరమైన సంపన్న వాతావరణాన్ని నిర్మించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తున్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను గ్రామ సచివాలయం మరియు వార్డు సచివాలయం శాఖకు 3858 కోట్ల రూపాయల కేటాయింపు ప్రతిపాదిస్తున్నారు. మహిళల భద్రత కోసం సత్వరం ప్రతిస్పందించడానికి ఫిబ్రవరి 2020లో మా ప్రభుత్వం ప్రారంభించిన దిశ యాప్ 1,36,00,000 కంటే ఎక్కువ సార్లు డౌన్లోడ్ చేయబడింది. అధ్యక్ష, దిశ యాప్ అంతేకాకుండా అత్యవసర పరిస్థితుల్లో మహిళలు మరియు పిల్లలను రక్షించడానికి ప్రతిస్పందన సమయాన్ని తగ్గించడానికి 163 గస్తీ వాహనాలను ఏర్పాటు చేసినారు. మన ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తున్న సమయంలో పౌరులకు అవసరమైన విధంగా మౌలిక సదుపాయాలు మరియు ప్రాథమిక సౌకర్యాలకు సంబంధించిన వివిధ సమస్యలను గౌరవ శాసనసభ్యులకు మరియు ప్రజాప్రతినిధులకు తెలియజేయడం ద్వారా మా ప్రభుత్వం దృష్టికి వచ్చాయి. ఎక్కువ ప్రభావాన్ని చూపే మౌలిక సదుపాయాలకు మరియు నిర్వహణ పనులకు మంజూరు చేయడానికి మరియు అమలు చేయడానికి ప్రభుత్వం జిల్లా కలెక్టర్ను అనుమతించింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కోసం 532 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల పురోగతిని గమనించడానికి మా ప్రభుత్వం 475 సూచికలతో కూడిన రాష్ట్ర ముందస్తు పని సూచికను అభివృద్ధి చేసింది. నవరత్నాలు సహా అన్ని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు ఉద్దేశించి ఫలితాల ఆధారంగా 17 సుస్థిర అభివృద్ధి లక్ష్యాలతో అనుసంధానం చేయబడ్డాయి. ఇలా చేయడం ద్వారా గ్రామ మరియు వార్డు సచివాలయాల స్థాయికి వరకు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను మా ప్రభుత్వం అమలు చేస్తుంది. అన్ని సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సమర్థవంతమైన అమలు మరియు పర్యవేక్షణ కోసం ప్రక్రియలు మరియు సామాజిక నిర్వహణ విధానాలను డాక్యుమెంట్ చేసిన కొన్ని రాష్ట్రాలను మన రాష్ట్రం కూడా ఒకటి. ఆర్థిక వృద్ధి ధోరణి సమీక్ష, ఇది ఒక్కటి ఇంగ్లీష్లో మీరు పర్మిట్ చేస్తే చదువుతున్నది. అకౌంట్స్ 2021-22 రివ్యూ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ ట్రెండ్స్. The finance accounts finalized by the Accountant General of Andhra Pradesh show a revenue deficit of ₹8,610 crore and a fiscal deficit of ₹25,011 crore, which was 0.72% and 2.08% of the GSDP respectively for financial year 2021-22. Revised estimates for 2022-23. The revised estimate for revenue expenditure for financial year 2022-23 is ₹2,05,555 crores, whereas for capital expenditure it is ₹16,846 crore. The revenue deficit for 2022-23 is around ₹29,107 crores, whereas the fiscal deficit for the same period is around ₹47,716 crore, which amounts to 2.21% and 3.62% of the GSDP respectively. Budget estimates 2023-24. For the financial year 2023-24, I propose an expenditure of ₹2,79,279 crore. With revenue expenditure estimated at ₹2,28,540 crores and capital expenditure at ₹31,061 crores. The estimated revenue deficit is around ₹22,316 crores and fiscal deficit is estimated at around ₹54,587 crores. The fiscal deficit will be around 3.77% of the GSDP, whereas the revenue deficit will be around 1.54% of the GSDP. Mugimpa Adhyaksha,
డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి స్ఫూర్తిదాయకమైన మాటల్లో ముగించాలనుకుంటున్నాను అధ్యక్ష. కళ అంటే నిద్రలో వచ్చేది కాదు, నిద్ర పోకుండా చేసేది. కళ అంటే నిద్రలో వచ్చేది కాదు, నిద్ర పోకుండా చేసేది. ఒక్కసారి కలగంటే అది కళ, అదే కళను రెండోసారి కంటే అది కోరిక, మూడోసారి కూడా కంటే అది ఒక అభిరుచి, ఒక లక్ష్యం మరియు ఒక గమ్యం. ఐ రిపీట్ అధ్యక్ష, ఒకసారి కలగంటే అది కళ, అది కళని రెండోసారి కంటే అది కోరిక, మూడోసారి కూడా కంటే అది ఒక అభిరుచి, ఒక లక్ష్యం మరియు ఒక గమ్యం. మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నిసార్లు అన్నారు అధ్యక్ష కళ? పేదరిక నిర్మూలన ప్రజలందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలను అందించడం మా ప్రభుత్వ ప్రధాన ధ్యేయం. ఈ ధ్యేయాన్ని సుస్థిరాభివృద్ధి లక్ష్యాల కార్యాచరణ ద్వారా సాధించడానికి మా ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజు నుండి పూర్తి నిబద్ధత ఉంది. మన రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధిని సాధించడంలో ప్రజలు ఎల్లప్పుడూ ప్రధాన పాత్ర పోషించేలా చేయడమే మా గమ్యం. సాధికారత పొందిన ప్రజలు మన రాష్ట్రాన్ని స్థిరమైన అభివృద్ధి పథంలో నడిపిస్తూ ప్రపంచానికి తమ సత్తాను చాటాలని మా ప్రభుత్వ ఆకాంక్ష. అయితే అధ్యక్ష, ఈ సమయంలో నాకు గుర్తుకొస్తుంది అధ్యక్ష ఒక గొప్ప మరి కావ్యము. సిరికించెప్పడు శంఖ చక్రయుగంబు చేదోయి సంధింపడు, ఏ పరివారంబును జీరడు అభ్రగపతిన్ పన్నింపడు, ఆకర్ణికాంతర దమ్మిళ్ళాన్ని చక్కనొత్తాడు, వివాద ప్రోద్దిత శ్రీకుచోపరి చీలాంచలమైన వీడడు, గజ ప్రాణోవన ఛాయాయి. అంటే గజేంద్రుడు ఎప్పుడైతే నా వల్ల కావడం లేదని చెప్పి విష్ణుమూర్తిని ప్రార్థిస్తాడో అప్పుడు లక్ష్మీదేవికి చెప్పడు, పక్కనున్న సైనికులకు చెప్పడు, గరుడ మంతునికి చెప్పడు. మరి పరిగెత్తుకుంటూ పోతుంటే చివరకు లక్ష్మీదేవి చీర పొరపాటున తగులుకుంటే కూడా అట్లే పరిగెత్తుకుంటూ పోతాడు. ఎందుకు? ఎందుకంటే గజేంద్రుణ్ణి కాపాడేదానికి. ఆ విధంగా 4 సంవత్సరాలుగా మన ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఒక పేదవాని కోసం 4 సంవత్సరాలుగా ఈ విధంగా తప్పించిందని చెప్పి మీకు తెలియజేస్తాను. అదేవిధంగా అధ్యక్ష చెప్తారు, అధ్యక్ష అనారంభోహి కార్యానాం ప్రథమం బుద్ధి లక్షణం, ప్రారబ్ధ శాంతగమనం ద్వితీయం బుద్ధి లక్షణం. కష్టమైన పని ఎప్పుడు టేకప్ చేయకూడదు, టేకప్ చేస్తే మాత్రమే దాన్ని వదిలిపెట్టకూడదు. ఇది కూడా గౌరవంగా చెప్తున్నాను అధ్యక్ష. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఏదైతే పని చేపట్టారో ఎక్కడే కానీ వదిలిపెట్టకుండా పేదవాని కోసం ఈ ప్రభుత్వం నడుస్తుందని చెప్పి మరి గర్వంగా తెలియజేస్తూ ఈ మాటలతో 2023-24 బడ్జెట్ను గౌరవ సభ ఆమోదం కోసం నేను ఇప్పుడు సమర్పిస్తున్నాను. జై ఆంధ్రప్రదేశ్, జై హింద్. మినిస్టర్ ఫైనాన్స్, మీరు చెప్పినవన్నీ ఉత్తమ లక్షణాలు. మీరు ఎప్పుడు ఉత్తమమైనారో మాకు తెలియదు, కానీ మొత్తానికి ఈ సభలో ఈరోజు ఉత్తమంగా సబ్జెక్టు అధ్యక్ష. అయితే నేను సమర్పించుకుంటాను, పుట్టుకతోనే ఉత్తమంగా ఉన్నాం అధ్యక్ష. అట్లయితే ఓకే. నెక్స్ట్ వ్యవసాయ బడ్జెట్, మినిస్టర్ అగ్రికల్చర్. అధ్యక్ష, గౌరవ సభాపతి గారికి, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారికి, సహచర మంత్రివర్యులు, గౌరవ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మట్టిని ప్రేమించి స్వేదాన్ని చిందించి సిరులు పండించే రైతన్నలకి సభాముఖంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మానవత్వం మేఘమై 3 వారిన జీవితాలపై వర్షించినట్లు అధికారం చేపట్టిన తొలి రోజు నుండి అన్నదాతల పాలిట ఆపద్బంధమయ్యాడు జగనన్న. నానాటికి పెరిగిపోతున్న పెట్టుబడుల నేపథ్యంలో వ్యవసాయాన్ని పండుగలా చేస్తామని వెన్నితట్టు నిలిచిన కృషివలుడు, కర్షకుడి కంటినీరు తుడిచి నేను ఉన్నాను, విన్నాను, ఉంటాను అని భరోసా కల్పించిన దీశాలి. విత్తనం నుంచి ఎరువులు, పురుగు మందుల దాకా, రాయితీ యంత్ర పరికరాల నుండి డ్రోన్ల వరకు, పెట్టుబడి రాయితీ నుండి పంటల బీమా వరకు, పంట ఉత్పత్తుల సేకరణ నుండి విక్రయం వరకు,
అన్ని రైతు ముంగిటే లభించేలా రైతు భరోసా కేంద్రాలు నెలకొల్పి వ్యవసాయంలో విప్లవం తీసుకొచ్చారు. దుక్కు నుండి దిగుబడుల వరకు, పొలం పనుల నుండి పలసాయం వరకు రైతుల్ని చేయిపట్టి నడిపిస్తున్న శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సంకల్ప సిద్ధిని, చిత్తశుద్ధిని చూసి ప్రకృతి పరవశించింది. వరుణుడు సైతం హర్షిస్తూ వర్షించగా ఇంతకంటే ఏం కావాలి అంటూ రైతు మోమన చిరునవ్వు వికసించింది. కరువు సైతం నివరిపోయి పారిపోయింది. గత పాలకుడి 5 ఏళ్ల పాలనలో కరువు ఆయనతో జత కట్టింది. ఏటా వందలాది మండలాలు కరువుల బారిన పడ్డాయి. గత 44 నెలల్లో జగనన్నతో వరుణుడు చెరిమి చేశాడు. పంట చేలు కంకులతో కళకళలాడాయి. ఒక్క మండలాన్ని కూడా కరువు మండలంగా ప్రకటించాల్సినటువంటి అవసరమే రాలేదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ను దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా తీర్చిదిద్దాలన్నదే నా చిరకాల స్వప్నమని ఆనాడు దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అన్నారు. ఆ స్వప్నాన్ని నిజం చేయడానికి నడుం కట్టిన దీక్షాదక్షుడు ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. రైతు సంక్షేమమే రాష్ట్ర సౌభాగ్యమని మనస వాచ కర్మణ నమ్మి నిత్యం రైతు శ్రేయస్సు కోసం తపించే కృషివలుడు మన పాలకుడు. అందుకే మన రాష్ట్ర వ్యవసాయ రంగం అగ్రపథంలో దూసుకెళ్తుంది. గత 2 ఏళ్లుగా వ్యవసాయ అనుబంధ రంగాలలో జాతీయ అభివృద్ధి రేటు కన్నా మన రాష్ట్ర వృద్ధి రేటు అధికమని ఈ సందర్భంగా తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. 2021-22లో జాతీయ స్థాయిలో 10% వృద్ధి కాగా రాష్ట్రం 13.07% వృద్ధి సాధించింది. అదేవిధంగా 2022-23లో జాతీయ స్థాయిలో 11.2% వృద్ధి నమోదు కాగా రాష్ట్ర వృద్ధి రేటు 13.18% నమోదైంది. ఆంధ్ర రాష్ట్రం జిఎస్డిపిని ఒకసారి చూస్తే 2018-19లో 2,70,000 కోట్లు ఉన్నది 2022-23 నాటికి 440,000 కోట్లకు పెరిగి దాదాపుగా 170,000 కోట్ల రూపాయలు అధికంగా సాధించినటువంటి సందర్భం అని చెప్పి తెలియజేస్తున్నా. అధ్యక్ష, మన ప్రభుత్వం వచ్చిన ఈ 44 నెలల కాలంలో రైతు పక్షపాతి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చిరునవ్వుతో వ్యవసాయ ఇతర అనుబంధ రంగాల కోసం సుమారు 154,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ప్రకటిస్తున్నాం. అందులో రైతు భరోసా, పిఎం కిసాన్ కోసం 27,062.9 కోట్ల సున్నా వడ్డీ పంట రుణాల కోసం 1,442.66 కోట్ల ఉచిత పంటల బీమా కోసం 6,684.84 కోట్ల పంట నష్టపరిహారంగా 1,911.80 కోట్ల ధాన్యం కొనుగోలుకు 55,400.58 కోట్ల ఇతర పంటల ఉత్పత్తుల కొనుగోలు కోసం 7,156 కోట్లు శనగ రైతులకు బోనస్గా 300 కోట్ల రూపాయలు 691 కోట్ల విలువగల యంత్ర పరికరాలతో వైఎస్ఆర్ యంత్ర సేవా పథకంలో కమ్యూనిటీ హైరింగ్ సెంటర్ల ఏర్పాటుకు 240.67 కోట్ల సబ్సిడీ, ఉచిత వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ మరియు పగటిపూట 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించేందుకు ఫీడర్ల సామర్థ్యం పెంపునకు మరియు గత ప్రభుత్వ విద్యుత్ బకాయిలతో సహా 53,645 కోట్లు ఇప్పటి వరకు చెల్లించింది అని సభకు తెలియజేస్తున్నాను. అధ్యక్ష, రైతు సహా గ్రామీణ ప్రజలంతా సంతోషంగా ఉండాలంటే వ్యవసాయాన్ని ఒక విశాల దృక్పథం కార్యాచరణతో అభివృద్ధి చేయాల్సి ఉంది అని ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త హరిత విప్లవ పితామహుడిగా పిలువబడే డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ గారు అన్నారు. దాన్ని పూర్తిగా అవగతం చేసుకుని ఆ దిశగానే అడుగులు వేస్తున్నారు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు. మాట ఇచ్చిన దానికన్నా మిన్నగా, చెప్పిన దానికన్నా ఎక్కువగా రైతులకు ఇస్తున్నటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. కర్షక దేవాలయాలుగా రైతు భరోసా కేంద్రాలు. రైతు ఏది అడిగినా లేదు కాదనకూడదని మన ప్రీతమ ముఖ్యమంత్రి చెబుతూ ఉంటారు. ఆయన బాటలోనే మేము నడుస్తున్నాం. ఆ ఆశయ సాధనలో తొలి అడుగుగా ఏర్పడినవి రైతు భరోసా కేంద్రాలు. రైతుకు తన పల్లెలోనే తనకు అవసరమైన నాణ్యమైన ధృవీకరించిన విత్తనాలు, ఎరువులు మరియు పురుగు మందులు లభ్యం కావాలి. రైతు కోరుకున్న వెంటనే అందించాలి. ఈ లక్ష్య సాధనకే రాష్ట్రంలోని 10,778 రైతు భరోసా కేంద్రాలు నిత్యం కృషి చేస్తున్నాయి. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు 2020 రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయాలని చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఉత్పాదకుల విక్రయ కేంద్రాలు, రైతు విజ్ఞాన కేంద్రాలు రెండింటిని ఏకీకృతం చేసి కావలసిన మౌలిక సదుపాయాలైన కియోస్కో, టీవీలతో ఈ కేంద్రాలను ఏర్పాటు చేశాం. ఆర్బీకేల వద్ద బ్యాంకింగ్ సదుపాయాలు కూడా అందిస్తున్నాం. ఇలాంటి వ్యవస్థ దేశంలోనే ప్రప్రథమంగా అని సగర్వంగా తెలియజేస్తున్నాను. గ్రామస్థాయిలోనే పారదర్శకంగా విత్తనం నుండి పంట విక్రయం వరకు వ్యవసాయ మరియు అనుబంధ రంగాల సేవలను రైతు భరోసా కేంద్రాలు అందిస్తూ రైతుల ఆదాయాన్ని, జీవనోపాధాన్ని పెంపొందిస్తున్నాయి. రైతు భరోసా కేంద్రాలు 1 సేవల వితరణ,
రెండు నాణ్యమైన ఉత్పాదకాల పంపిణీ, మూడు రైతుల సామర్థ్యం పెంపుదల, విజ్ఞాన ప్రచారం, నాలుగు పంటల ఉత్పత్తుల కొనుగోలనే నాలుగు మూల స్తంభాల ఆధారంగా పనిచేస్తూ నిపుణులైన విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు, విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్లు, విలేజ్ సిరికల్చర్ అసిస్టెంట్లు మరియు విలేజ్ ఎనిమల్ హస్బెండరీ అసిస్టెంట్లు, విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ల ద్వారా రైతుకు కావాల్సిన సేవలను గ్రామ స్థాయిలో అందించడం జరుగుతోంది. ఆర్బీకేలకు శాశ్వత భవనాలు. రైతు సంక్షేమంలో ఏమాత్రం వెనుకడుగు వేయని ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలకు సొంత భవనాలు సమకూర్చేందుకు ముందడుగు వేసింది. మొత్తం 10,778 కేంద్రాలకు గాను 535 సొంత భవనాలున్నాయి. మిగిలిన 10,243 కేంద్రాల శాశ్వత భవనాల నిర్మాణానికి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద నిధులు మంజూరయ్యాయి. ఇందులో 1,513 భవనాల నిర్మాణం పూర్తయి సొంత భవనాల నుండి ఆర్బీకేలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. 8,730 ఆర్బీకేల భవనాలు నిర్మాణం వివిధ దశల్లో ఉంది. దేశంలోని రాష్ట్రాలన్నీ మన రాష్ట్రం వైపు చూస్తున్నాయి. రైతుల అభ్యున్నతి సంక్షేమానికి గ్రామ స్థాయిలో వారధిగా పనిచేస్తున్న రైతు భరోసా కేంద్రాల ద్వారా అందించే సేవలని ప్రశంసిస్తున్నాయి అనుసరించున్నాయనడానికి ఆలోచిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గత గవర్నర్తో పాటు నీతి ఆయోగ్ చైర్మన్, సభ్యులు, జర్మనీ నుంచి ఇథియోపియా వరకు వివిధ దేశాల ప్రతినిధులు ఈ కేంద్రాల సేవల్ని ప్రత్యక్షంగా పరిశీలించి అభినందించారు. కేరళ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, తెలంగాణ రాష్ట్రాల వ్యవసాయ శాఖ ప్రతినిధులు, మంత్రులు ఈ వ్యవస్థను తమ రాష్ట్రాల్లో అమలు చేయడానికి సన్నద్ధం అవుతుండడం మన రాష్ట్రానికి గర్వకారణం. 2022-23 సంవత్సరానికి మన దేశం తరఫున ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఛాంపియన్ అవార్డుకు రైతు భరోసా కేంద్రాలు నామినేట్ చేయబడ్డాయి. మన రాష్ట్రంలో ఆర్బీకేల ద్వారా చేపట్టిన వ్యవసాయ విస్తరణ సేవలను సమీకృత సమాచార కేంద్రాన్ని అధ్యయనం చేయడానికి అక్టోబర్ 2022 ప్రపంచ బ్యాంక్ సౌత్ నాలెడ్జ్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాం కింద ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు ఇథియోపియా వ్యవసాయ బృందం రాష్ట్రంలో పర్యటించారు. ఈ తరహా విస్తరణ సేవలను ఇథియోపియా దేశంలో అమలు చేసే విషయమే అధ్యయనం చేయడానికి ఈ బృందం మళ్లీ మే నెలలో రానుంది. వ్యవసాయ మరియు అనుబంధ రంగాల ప్రగతిలో రైతు భరోసా కేంద్రాలు ఒక మేలు మలుపు. ఈ రైతు భరోసా కేంద్రాలను మరింత పటిష్టం చేసి వాటిని కర్షక దేవాలయాలుగా తీర్చిదిద్దాలన్నది మా ప్రభుత్వ లక్ష్యం. ఆర్బీకే ఛానల్ 200,000 మంది సబ్స్క్రైబర్లతో ఆర్బీకే యూట్యూబ్ ఛానళ్లు రైతులకు వివిధ పంటలు, సాగు పద్ధతులు, తెగుళ్ల నివారణపై శాస్త్రవేత్తల సమయానుకూల సలహాలతో కూడిన వీడియోలతో రైతుల ఆదరణ చూరగొంటోంది. రైతు భరోసా మాసపత్రిక. ఈ మాసపత్రిక ద్వారా రైతులకు కాలానుగుణంగా సాగుతున్నటువంటి వినూత్న సాగు పద్ధతులు, అధిక దిగుబడులకు మెలకువలు, పంటలకు వచ్చే తెగుళ్లు, వాటి నివారణోపాయాలు శాస్త్రవేత్తలు, అనుభవజ్ఞులైన రైతులతో తెలియజెప్తున్నాం. ఆర్బీకేల ద్వారా 100,000 మంది పైగా చందాదారులైన రైతులకు అందజేస్తున్నాం. ఈ రైతు భరోసా కేంద్రాలను మరింత బలోపేతం చేయడానికి 2023-24 బడ్జెట్లో 41,55,00,000 రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. రికార్డు స్థాయిలో ఆహార ధాన్యాల ఉత్పత్తి. మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే రాష్ట్రంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో 175,00,000 మెట్రిక్ టన్ల దిగుబడి వచ్చింది. 2021-22 సంవత్సరంలో గులాబ్ తుఫాన్ నవంబర్లో వచ్చినటువంటి అధిక వర్షాలు, నవంబర్ 2021 అధిక వర్షాలు వచ్చినా కూడా ఆహార ధాన్యాల ఉత్పత్తి 155,00,000 మెట్రిక్ టన్నులు నమోదు కాగా 2022-23 సంవత్సరానికి 169,00,000 మెట్రిక్ టన్నులు ఆహార ధాన్యాలు దిగుబడులు వస్తాయని అంచనాలు తెలియజేస్తున్నాయి. వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్. అధ్యక్ష, రైతుకి సాయం సకాలంలో సక్రమంగా అందాలన్నదే మా ముఖ్యమంత్రి గారి ఆశయం. ఈ ఆశయ సాధనకు ప్రవేశపెట్టిందే వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ పెట్టుబడి సాయం. ఈ సొమ్మును రైతుల బ్యాంకు ఖాతాలో నేరుగా జమ చేస్తున్న ప్రభుత్వం మనదేనని సగర్వంగా తెలియజేస్తున్నాను. ఈ పథకం ద్వారా 2022-23 సంవత్సరంలో ఒక్కొక్క రైతు కుటుంబానికి 13,500 చొప్పున 51,12,000 రైతుల కుటుంబాలకి 6,940,50,00,000 రూపాయలు జమ చేశాం. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులు, అటవీ భూముల సాగుదారులకు కూడా ఆర్థిక సాయం అందజేస్తున్న ఏకైక రాష్ట్రం మనదేననే విషయాన్ని నేను సభదృష్టికి తీసుకువెళ్తున్నాను. 2019 ఇప్పటి వరకు ఈ పథకం కింద 27,62,09,00,000 రూపాయలు మంజూరు వరకు పంపిణీ చేయడం జరిగింది. రైతులకు లబ్ధి చేకూర్చే వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ పథకం అమలు కోసం 2023-24 బడ్జెట్లో 7,220,00,000 రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. డాక్టర్ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా. ఉచితల పంటల బీమాని అందిస్తున్న ఏకైక రాష్ట్రం మన ఆంధ్ర రాష్ట్రం. దరఖాస్తులు అక్కర్లేదు, సిఫార్సులతో పని లేదు, కమిటీలతో కాలయాపన కాదు. పంట సాగు చేసి ఈ క్రాప్ నమోదైతే చాలు, నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలోకే సొమ్ములు. అది జగనన్న ప్రభుత్వ ఘనత అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను.
గతంలో పంటలకు బీమా చేయించుకోవడం అనేది రైతులకు చాలా ఆర్థిక భారం మోపే విధంగా నమోదు ప్రక్రియ కూడా చాలా క్లిష్టంగా ఉండేది. ఈ పరిస్థితుల్లో మార్పు తేవాలన్న దృఢ సంకల్పంతో సాగు చేసిన ప్రతి ఎకరాన్ని రైతుపై ఏమాత్రం ఆర్థిక భారం లేకుండా బీమా రక్షణ కల్పించే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ఏర్పాటయ్యాక డాక్టర్ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా ప్రకటించి కేవలం ఈ క్రాప్ ఆధారంగా అమలు చేయడం జరుగుతుంది. సకాలంలో బీమా పరిహారాన్ని అందించడంలో కూడా అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఖరీఫ్ 2021కి సంబంధించిన బీమా పరిహారం 2,977,82,82,00,000. తదుపరి సీజన్ ఖరీఫ్ 2022 ప్రారంభానికి ముందుగానే అనగా జూన్ 2002లోనే చెల్లించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం అభ్యర్థన మేరకు 2022-23లో డాక్టర్ వైఎస్ఆర్ ఉచిత పంట బీమాను యథాతథంగా నోటిఫైడ్ క్రాప్స్కు ప్రధానమంత్రి ఫసల బీమా యోజనతో కలిసి సంయుక్తంగా అమలు చేయడానికి రాష్ట్రం అంగీకరించింది. ఈ విధంగా ఉచిత పంటల బీమా పథకాన్ని వినూత్నంగా రూపొందించి యూనివర్సల్ కవరేజ్ సాధించిన మొట్టమొదటి రాష్ట్రంగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ను కేంద్ర ప్రభుత్వం కూడా వివిధ వేదికలపై ప్రత్యేకంగా అభినందించడం జరిగింది. వేరే రాష్ట్రాలు కూడా ఆంధ్రప్రదేశ్ మోడల్ను అనుసరించి అందరు రైతులకు పూర్తి స్థాయిలో బీమా రక్షణ కల్పించే దిశగా ఆలోచన చేస్తున్నాయి. మన ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి ఇప్పటి వరకు ఈ పథకం ద్వారా 6,684,84,00,000 రూపాయలు బీమా పరిహారం చెల్లించాం. 2022-23 సంవత్సరానికి గాను దిగుబడి ఆధారంగా మరియు వాతావరణ ఆధారంగా అమలు చేసే పంటలను గుర్తించి ఉచిత పంటల బీమా అమలు చేయడం జరుగుతోంది. రైతులు ఎటువంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే బీమాకు సంబంధించిన పూర్తి ఆర్థిక భారం తీసుకుంటుంది. మళ్లీ సీజన్ ప్రారంభానికి మునిపే బీమా పరిహారం నష్టపోయిన ప్రతి రైతుకు అందేలా పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే వహిస్తోంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి డాక్టర్ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం అమలుకు 1,600 కోట్ల బడ్జెట్ ప్రతిపాదించడమైంది. డాక్టర్ వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాలు, సున్నా వడ్డీ రాయితీ జగనన్నది ఖ్యాతి. చిన్న సన్నకారు మరియు వాస్తవ సాగుదారు రైతుల ఆర్థిక భారాన్ని తగ్గించడమే కాకుండా రైతుల అప్పులు ఊబులో చిక్కుకోకుండా ఎక్కువ మంది రైతులు సంస్థాగత రుణాలు పొందేలా చూడడం కోసం మన రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్ వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాల పథకాన్ని ఖరీఫ్ 2019 నుండి అమలు చేస్తోంది. ఎవరైతే 1,00,000 రూపాయలలోపు బ్యాంకులో పంట రుణాలు తీసుకుని 1 సంవత్సరంలోపు తిరిగి చెల్లించిన రైతులకు వడ్డీ రాయితీ ప్రభుత్వం నేరుగా వారి పొదుపు ఖాతాలకు జమ చేస్తోంది. ఈ పథకం రుణాలను సకాలంలో తిరిగి చెల్లించేలా రైతులకు ఆర్థిక క్రమశిక్షణను పెంపొందిస్తోంది. అదేవిధంగా 2022-23 సంవత్సరంలో రవి, 2021 సంవత్సరంలో మరియు ఖరీఫ్ 2021 సీజన్లో తీసుకున్న పంట రుణాలపై 160,55,00,000 సున్నా వడ్డీ రాయితీని 8,22,000 మంది రైతుల ఖాతాలకు నేరుగా జమ చేయడం జరిగింది. 2019 నుండి ఇప్పటి వరకు 1,442,46,00,000 రూపాయలు సున్నా వడ్డీ రాయితీని పథకం కింద చెల్లించాం. రైతుల ఆర్థిక వెసులుబాటు కల్పించే ఈ పథకం అమలు కోసం 2023-24 సంవత్సరంలో బడ్జెట్లో 500 కోట్ల రూపాయలు ప్రతిపాదించడం జరుగుతుంది. ఆర్బీకే స్థాయిలో విత్తనం పంపిణీ, గ్రామాల్లో రైతు చెంతకే విత్తనం అందించాలనేది మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కోరిక. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాల వద్దనే విత్తన పంపిణీ విజయవంతంగా చేపట్టాం. విత్తనం కోసం రైతు వ్యయ ప్రయాసల భారాన్ని తప్పించాం. రైతులు తమకు కావలసిన విత్తనం కోసం సంబంధించి రైతు భరోసా కేంద్రాల్లో నమోదు చేసుకుంటే చాలు, వారికి రాయితీ విత్తనమైనా మరి ఏ విత్తనమైనా సరే రైతు ముంగిటికి తీసుకొచ్చి అందజేస్తున్నాం. ఏపీ సీడ్స్ సంస్థ ద్వారా పంపిణీ చేస్తున్న విత్తనాల నాణ్యత విషయంలో రాజీ లేదు. రైతుకి సంతృప్తి కలగకపోతే వాటిని వెనక్కి తీసుకుని మరో విత్తనం అందించే స్థాయికి ఈ సంస్థను తీర్చిదిద్దాం. 2022-23 సంవత్సరంలో ఇప్పటి వరకు 1,52,56,000 మంది రైతులకి 7,17,000 క్వింటాళ్ల నాణ్యమైన విత్తనాలని 2,02,66,00,000 రూపాయల రైతుపై దిగ్విజయంగా పంపిణీ చేయడం జరిగింది. ఏపీ సీడ్స్కి అవార్డుల పంట. రైతులు ఆర్బీకేల ద్వారా నాణ్యమైన ధృవీకరించిన విత్తనాలను పంపిణీ చేసినందుకు ఏపీ సీడ్స్ సంస్థ పలు అవార్డులు 2021 నుంచి వరుసగా 2 ఏళ్లు జాతీయ స్థాయిలో టైమ్స్ నౌ సంస్థ నుండి గవర్నెన్స్ నౌ, 8th & 9th పిఎస్యు నేషనల్ అవార్డ్, ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ నుండి ఇండియన్ అగ్రి బిజినెస్ అవార్డ్ మరియు స్కోచ్ అవార్డులు దక్కించుకున్నది. 2023-24 సంవత్సరానికి రాయితీ విత్తనాల సరఫరా కోసం 200 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. ఆర్బీకేల ద్వారా భూసార పరీక్షలు. మొక్క ఎదగాలంటే కావాల్సింది నాణ్యమైన మట్టి. నేలలో పోషక లోపం రాబో తరాలకు నష్టం. అందుకే నాణ్యమైన విత్తనాలని ఆర్బీకేల ద్వారా పంపిణీ చేయడంతో పాటు
మట్టిని సారవంతం చేయడానికి ఈ సంవత్సరం ప్రతి ఆర్బీకే స్థాయిలో సుమారు 5 లక్షల మట్టి నమూనాలు తీసి విశ్లేషణ ఫలితాలని సాయిల్ హెల్త్ కార్డు రూపంలో రైతులకు అందజేస్తున్నాం. నేలలోని పోషక విలువలను పెంచడానికి సూచనలతో పాటు సూక్ష్మ పోషక ఎరువులను కూడా ఈ సంవత్సరం ఆర్బీకేల ద్వారా అందుబాటులో ఉంచడానికి చర్యలు తీసుకుంటున్నాం. ఆర్బీకేల ద్వారా ఎరువుల సరఫరా 2022-23 సంవత్సరానికి గాను రాష్ట్రం మొత్తానికి 36 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువు అవసరం కాగా 40,46,000 టన్నుల ఎరువులను అందుబాటులో ఉంచడం జరిగింది. బహిరంగ మార్కెట్కు ధీటుగా 10,610 ఆర్బీకేల ద్వారా రైతులకు నాణ్యమైన ఎరువులను ఏపీ మార్క్ఫెడ్ నేతృత్వంలో అందించేందుకు చర్యలు తీసుకున్నాం. 2022-23 సంవత్సరంలో 450 కోట్ల విలువ గల 3,77,000 టన్నుల ఎరువులని 10,15,000 మంది రైతులకి నేరుగా ఆర్బీకేల ద్వారా అందించాం. ఆర్బీకేల ద్వారా ఎరువులు సరఫరా చేయడం వలన మారుమూల గ్రామాల్లో కూడా రైతు ముంగిటికి ఎరువులు అందించాం. దీనివల్ల రైతుకు ప్రతి బస్తాకి 10 నుండి 20 రూపాయల ఖర్చు తగ్గించగలిగాం. ఎరువుల సరఫరాలో ఒడిదుడుకులను అధిగమించడానికి ఏపీ మార్క్ఫెడ్ నోడల్ వ్యవస్థగా గుర్తించి 150,000 టన్నుల బఫర్ నిల్వలు ఉంచడం ద్వారా ఎక్కడా ఎరువుల కొరత రాకుండా చూడగలిగాం. అంతేకాకుండా ఆర్బీకేలలో 50,000 టన్నులు ఎప్పుడు నిల్వ ఉంచేలా చూడడం వలన ఈ సంవత్సరం సమర్థవంతంగా ఎరువులు సరఫరా చేయగలిగాం. గౌరవ ముఖ్యమంత్రి వర్యుల ఆదేశాల మేరకు రానున్న ఆర్థిక సంవత్సరంలో 10 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులతో పాటు సూక్ష్మ పోషకాలు ఎరువులు మరియు నీటిలో కరిగే ఎరువులను ఆర్బీకేల ద్వారానే సరఫరా చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. రైతులే పంటల రూపకర్తలుగా వ్యవసాయ సలహా మండలి అగ్రికల్చర్ అడ్వైజరీ బోర్డ్స్ వ్యవసాయంలో సమస్యలు పంటల ప్రణాళికలకు సూచనల నుంచి ప్రతి అంశంలో రైతు భాగస్వామ్యం ఉండాలన్న ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పానికి రూపం ఈ వ్యవసాయ సలహా మండలి. రాష్ట్ర జిల్లా మండల మరియు ఆర్బీకేల స్థాయిలో వ్యవసాయ సలహా మండలి ఏర్పాటు చేశాం. ఇలా వివిధ స్థాయిలో ఏర్పాటైన వ్యవసాయ సలహా మండళ్లు పంటల ప్రణాళిక మరియు ఆర్బీకే పరిధిలోని వివిధ వ్యవసాయ అనుబంధ కార్యక్రమాలను పర్యవేక్షిస్తాయి. వ్యవసాయంలో అపార అనుభవం ఉన్న అభ్యుదయ రైతులు జిల్లా స్థాయిలో ప్రతి శాసనసభ నియోజకవర్గం నుండి ఒకరు చొప్పున, మండల స్థాయిలో 10 మంది చొప్పున, ఆర్బీకే స్థాయిలో 10 మంది చొప్పున సభ్యులుగా ఉంటారు. ఈ వ్యవసాయ సలహా మండలిలో తప్పనిసరిగా మహిళా రైతులు, కౌలు రైతులు మరియు ఆ ప్రాంతాల ప్రాధాన్యతను బట్టి అక్వ రైతులు కూడా సభ్యులుగా ఉన్నారు. వ్యవసాయ సలహా మండళ్లు ప్రతి నెల ఆర్బీకే స్థాయిలో 1వ శుక్రవారం, మండల స్థాయిలో 2వ శుక్రవారం, జిల్లా స్థాయిలో 3వ శుక్రవారం సమావేశమై గ్రామ, మండల, జిల్లా స్థాయిలో వచ్చే ప్రతి సమస్యల్ని ఎప్పటికప్పుడు పరిష్కారం చేస్తాయి. జిల్లా స్థాయిలో గుర్తించిన సమస్యల్ని రాష్ట్ర స్థాయిలో వ్యవసాయ సంబంధిత శాఖల సమన్వయంతో పరిష్కరిస్తున్నాం. ప్రకృతి వైపరీత్యాలు దేశానికి వెన్నెముక అయిన రైతు వ్యవసాయంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాలతో దెబ్బతిన్న పంటల వలన రైతులకు ఆర్థిక నష్టం జరుగుతోంది. అదేవిధంగా నష్టపోయిన రైతులకి ఆర్థిక సహాయం అందించడం ద్వారా వ్యవసాయంలో వారికి వెన్నుదన్నుగా నిలుస్తున్నాం. గత పాలకుడి పాలనలో ఏటా 100కు పైబడి మండలాలు కరువు బారిన పడేవి. అదే మనందరి ప్రభుత్వంలో గత 44 నెలల్లో ఏనాడు ఒక్క మండలము కూడా కరువు ఛాయల్లోకి వెళ్ళలేదు. వర్షాలు సమృద్ధిగా కురిశాయి. రెయిన్ గన్స్ అవసరమే రాలేదని గుర్తు చేస్తున్నాను. రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయిన రైతులకు ఆ పంట సీజన్ ముగిసేలోగానే పెట్టుబడి రాయితీ అందజేసే సరికొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టిన ఘనత మా ముఖ్యమంత్రి గారిది అని తెలియజేస్తున్నా. గతంలో పంట నష్టం జరిగినప్పుడు పరిహారం ఇవ్వడానికి 2 లేదా 3 ఏళ్ళు పట్టేది. కొన్ని సందర్భాల్లో అసలు చెల్లింపులే చేయలేదు. ఖరీఫ్ 2022లో అధిక వర్షాలు, వరదల కారణంగా 60,831 ఎకరాలలో వ్యవసాయ ఉద్యాన పంటలు నష్టపోయిన 45,998 మంది రైతులకి 39,40,00,000 నవంబర్ 2022లో అనగా ఖరీఫ్ పంట కాలం ముగిసేలోగా చెల్లించాం. రబీ 2022-23 కాలం డిసెంబర్ నెలలో సంభవించిన మాండస్ తుఫాన్ కారణంగా 149,312 ఎకరాల్లో వ్యవసాయ ఉద్యానవన పంటలు నష్టపోయిన 91,237 మంది రైతులకి 76,98,70,000 రూపాయలు ఈ ఫిబ్రవరి 28 అనగా రబీ పంటకాలం ముగియక ముందే రైతుల ఖాతాల్లోకి విడుదల చేయడం జరిగింది. అంతేకాక గత ప్రభుత్వంలో 2018లో సంభవించిన
తిత్లీ తుఫాన్ వలన శ్రీకాకుళం జిల్లాలోని జీడి మామిడి కొబ్బరి పంటలను నష్టపోయిన 90,789 మంది ఉద్యానవన రైతులకి ఉదారంగా అదనపు పరిహారంగా జూన్ 2022న 182.60 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా విడుదల చేయడం జరిగింది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన రైతులందరికీ 1,911.81 కోట్ల రూపాయల పెట్టుబడి రాయితీ అందజేసి ఆదుకున్నాం. ప్రకృతి విపత్తుల సహాయ నిధి కింద 2023-24 బడ్జెట్లో 2,000 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. వ్యవసాయ రుణాలు. మన రాష్ట్ర ప్రభుత్వం వివిధ బ్యాంకుల ద్వారా 2019 నుండి ఇప్పటి వరకు 6.01 లక్షల కోట్ల రూపాయలు వ్యవసాయ రుణాలు మంజూరు చేశాం. కౌలు రైతుల రుణాలతో సహా అంతేకాకుండా మన ప్రభుత్వం కౌలు సాగుదారులకు ప్రాధాన్యతనిచ్చి ఆంధ్రప్రదేశ్ పంట సాగుదారుల హక్కు 2019 చట్టం అమలు చేస్తూ ఇప్పటి వరకు 9,20,000 మంది కౌలు రైతులకు 6,229.28 కోట్ల పంట రుణాలు మంజూరు చేశాం. సిసిఆర్స్ కార్డు పొందిన కౌలు రైతులందరికీ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా, సున్నా వడ్డీ పంట రుణాలు, ఇన్పుట్ సబ్సిడీ, వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం, సబ్సిడీపై విత్తనాలు, పంట కొనుగోళ్ల వంటి పథకాల ద్వారా లబ్ధిని అందిస్తున్నాం. డాక్టర్ వైఎస్ఆర్ పొలంబడి వ్యవసాయంలో ఖర్చులు తగ్గించి మేలైన వ్యవసాయ పద్ధతుల ద్వారా పంట దిగుబడులను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా డాక్టర్ వైఎస్ఆర్ పొలంబడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. పంట సాగులో ఖర్చులను తగ్గించేందుకు అవసరమైన నిర్ణయాలు తీసుకునే సాధికారతని రైతులకు డాక్టర్ వైఎస్ఆర్ పొలంబడి కల్పిస్తున్నందున రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమానికి ఎంతో ప్రాధాన్యతనిస్తుంది. రైతులు పండించిన నాణ్యమైన ఉత్పత్తులను బహిరంగ మార్కెట్లో మంచి ధర కల్పించడంతో పాటు ఎగుమతి అవకాశాలను మెరుగుపరిచే నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం 2022-23 రబీ సీజన్లో మేలైన వ్యవసాయ పద్ధతులు, సర్టిఫికేషన్ అంశాలని డాక్టర్ వైఎస్ఆర్ పొలంబడి కార్యక్రమంలో సమీకృతం చేయడం జరిగింది. ఈ ప్రక్రియను అమలు చేయడానికి ప్రతి జిల్లాలో 100 హెక్టార్ల విస్తీర్ణంలో ఒక క్లస్టర్ చొప్పున మొత్తం 26 జిల్లాల్లో ఏర్పాటు చేసి ఈ క్లస్టర్లో మేలైన యాజమాన్య పద్ధతులు, సర్టిఫికేషన్ కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. 2022-23 సంవత్సరంలో రాష్ట్రంలో 29.54 కోట్ల రూపాయల వ్యయంతో 14,402 పొలంబడి కార్యక్రమాలు నిర్వహించి 432,000 మంది రైతులకు శిక్షణ ఇచ్చింది. అదేవిధంగా 2023-24 సంవత్సరంలో 13.13 కోట్ల 33 లక్షల వ్యయంతో 195,000 మంది రైతులకి శిక్షణ ఇచ్చేందుకు 6,500 పొలంబడి కార్యక్రమాలను నిర్వహించేందుకు ప్రణాళిక చేశాం. డాక్టర్ వైఎస్ఆర్ సమగ్ర వ్యవసాయ పరీక్షా కేంద్రాలు, ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్స్, రైతులు వినియోగించే ఉత్పాదకాల నాణ్యతా ప్రమాణాలు ధృవీకరించి వారికి అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో ఏర్పడినవే డాక్టర్ వైఎస్ఆర్ ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్స్. నియోజకవర్గ స్థాయిలో 147, జిల్లా స్థాయిలో మరో 9 ల్యాబ్లు మరియు 4 రీజనల్ కోడింగ్ సెంటర్ల నిర్మాణం చురుగ్గా జరుగుతోంది. ఇప్పటికే నియోజకవర్గ స్థాయిలో 70 ప్రయోగశాలలు సేవలు అందిస్తుండగా మిగిలినవి వచ్చే ఖరీఫ్ పంటకాలానికి అందుబాటులోకి రానున్నాయి. ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్స్ కోసరం 2020లో 37.39 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. అన్నదాతలకు ఎక్స్గ్రేషియా. అన్నదాతకు ఎంతటి కష్టం వచ్చినా ఆత్మహత్యకు పాల్పడకూడదు. దురదృష్టవశాత్తు అలాంటి విషాదం సంభవిస్తే ఆ బాధిత కుటుంబానికి తక్షణం అండగా నిలవాలన్నదే ముఖ్యమంత్రి నిర్దేశం. అందుకు 7 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నాం. నిత్యం రైతు సంక్షేమం గురించి ఆలోచించేసే మా ప్రభుత్వంలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నదే మా ఆకాంక్ష. రైతుల ఎక్స్గ్రేషియా కోసం 2023-24 బడ్జెట్లో 20 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. రాయితీపై వ్యక్తిగతంగా వ్యవసాయ యంత్ర పరికరాలు. వ్యవసాయానికి యాంత్రీకరణ చాలా అవసరం. కూలీల లభ్యత తగ్గడం, వ్యయం పెరగడం వంటి విషయాలను దృష్టిలో ఉంచుకొని ఈ ప్రభుత్వం మొదటి నుంచి యాంత్రీకరణకు ప్రాధాన్యత ఇస్తోంది. ఇప్పటికే కమ్యూనిటీ హైరింగ్ కేంద్రాలు, ఆర్బీకేలకు అనుసంధానం చేసి అద్దె ప్రాతిపదికన గ్రామంలోని రైతులకు వ్యవసాయ యంత్ర సేవలు అందిస్తూ ఉండగా రైతుల కోరిక మేరకు ఈ ఆర్థిక సంవత్సరంలో 350,000 మంది సన్నకారు రైతులకు స్ప్రేయర్లు, 350,000 మంది సన్నకారు రైతులకు టార్పాలిన్లు 50% రాయితీపై అందించాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం 455 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నాం. వ్యవసాయంలో నవశకానికి నాంది కిసాన్ డ్రోన్లు. వ్యవసాయంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ఎప్పటికప్పుడు రైతులకు చేరువ చేయాలని ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సూచించారు. అందుకు అనుగుణంగా ఈ ఏడాది వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం ప్రవేశపెడుతున్నాం. పురుగు మందులు, కలుపు మందులు పిచ్చికారీ డ్రోన్లతో చేయడం వల్ల మందుల వినియోగ పరిమాణం 20% తగ్గుతుంది. దీనివల్ల రైతులకు ఖర్చు తగ్గి నికరాదాయం పెరుగుతుంది.
డ్రోన్ల సాయంతో పంటల సస్యరక్షణ తక్కువ కాలంలో ఎక్కువ విస్తీర్ణంలో చేపట్టవచ్చు. విత్తనాలు ఎరువులు వాడడానికి కూడా డ్రోన్లు ఉపయోగపడతాయి. రాష్ట్రంలోని అన్ని ఆర్బీకేల్లో 10,000 డ్రోన్లను దశల వారీగా రాయితీపై సరఫరా చేసి వీటి నిర్వహణ కోసం సిహెచ్సి రైతులకు మరియు గ్రామీణ యువతకు డ్రోన్ పైలట్ శిక్షణ ఇస్తున్నాం. తొలి దశలో 2023-24 సంవత్సరంలో 200 కోట్ల విలువ గల డ్రోన్లతో కూడిన 2,000 వైఎస్ఆర్ యంత్ర సేవా కేంద్రాలని 40% రాయితీపై ఏర్పాటు చేయనున్నాం. దీనితో గ్రామాల్లోని యువతకు ఉపాధి లభిస్తుంది. రైతులకు డ్రోన్ పైలట్ శిక్షణను ఆచార్య ఎంజీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా అందిస్తున్నాం. 2023-24 సంవత్సరంలో బడ్జెట్లో డ్రోన్ల సాంకేతిక ప్రోత్సాహానికి 80 కోట్ల రాయితీ నిధులతో ప్రణాళిక చేశాం. ఆంధ్రప్రదేశ్ చిరుధాన్యాల విధానం మారుతున్న ప్రజల జీవన శైలి ఆరోగ్య అలవాట్లు చిరుధాన్యాల అవసరాన్ని పెంచుతున్నాయి. మన రాష్ట్రం చిరుధాన్యాలకు అత్యంత అనుకూలమైంది. జొన్న, సజ్జ, రాగి, కొర్రలు, సామలు, వరిగలు వంటివి ప్రధానంగా సాగవుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని రానున్న 5 ఏళ్లలో 5 లక్షల ఎకరాల్లో సాగును ప్రోత్సహించాలని నిర్ణయించాం. ఇందుకోసం చిరుధాన్యాల సమగ్ర సాగు విధానాన్ని తీసుకొచ్చాం. కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర ప్రకటించిన జాబితాలో 3 జొన్న, సజ్జ, రాగి పంటలకు మాత్రమే ఉండడం, మిగతా చిరుధాన్యాలు లేకపోవడం గుర్తించిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చొరవ తీసుకుని క్వింటాకు 2,500 చొప్పున కొర్ర, వరిగ, ఊదా తదితర చిరుధాన్యాలకు కనీస మద్దతు ధరను ప్రకటించడం జరిగింది. అలాగే ఒక ప్రాథమిక ప్రాసెసింగ్ యంత్ర సామగ్రికి 125,000 రాయితీని రైతులకు అందజేస్తాం. ఆర్కేవీవై పథకం ద్వారా చిరుధాన్యాల సాగును ప్రోత్సహించడానికి క్షేత్ర సముదాయాల ద్వారా కీలక వనరుల కొనుగోలుకు హెక్టార్కు 6,000 రూపాయల ప్రోత్సాహకాన్ని రైతులకు ప్రభుత్వం అందజేస్తుంది. అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం 2023లో భాగంగా చిరుధాన్యాల వినియోగంపై శిక్షణ ఇస్తున్నాం. చిరుధాన్యాల సేకరణ, సేకరించిన వాటిని ప్రాసెసింగ్ చేసి రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాలకు, విద్యార్థులకు మధ్యాహ్న భోజన కార్యక్రమ మెనూలో వీటిని చేర్చినట్లయితే పోషకాహార లోపాలను సవరించవచ్చని రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం. రైతు సంక్షేమానికి, రాష్ట్ర ఆర్థిక ప్రగతికి కీలకంగా నిలుస్తున్న వ్యవసాయ శాఖకు 2023-24 వార్షిక బడ్జెట్లో మొత్తం 12,369,50,50,000 రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. ఉద్యానవన శాఖ అధ్యక్ష, రైతులకు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలనిచ్చే ఉద్యాన పంటలైన ఆయిల్ పామ్, బొప్పాయి, నిమ్మ, కోకో, టమోటా, కొబ్బరి, మిరప ఉత్పాదకతో మన రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది. రాష్ట్రంలో ఉద్యాన పంటలు 44,87,50,000 ఎకరాలు సాగవుతూ 44,87,000 ఎకరాలు సాగవుతూ 314,78,000 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి నమోదు చేయడం జరిగింది. దేశ పండ్ల ఉత్పత్తిలో 15.60% రాష్ట్ర వాటా కలిగి ప్రథమ స్థానంలో నిలిచింది అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 2022లో డాక్టర్ వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డులను 5 ఉద్యాన రైతు ఉత్పత్తిదారుల సంఘాలు అందుకున్నాయి. ఉద్యాన శాఖ వ్యవసాయ రంగంలో గత సంవత్సరం కంటే 10.56% వృద్ధిని నమోదు చేసింది. 2021-22లో రాష్ట్ర స్థూల విలువ జోడింపు దాదాపుగా 52,923 కోట్ల రూపాయలు అందించింది. డ్రాగన్ పండు, తైవాన్ జామ, మారిషస్ అనాస, స్ట్రాబెర్రీ, దాల్చిన, జాజికాయ, మిరియాలు వంటి నూతన పంటల నుండి అధిక ఆదాయం పొందడానికి రైతులను ప్రోత్సహిస్తున్నాం. పసుపు, అల్లం, పుదీనా వంటి పంటల్లో నూతన వంగడాలను రైతులకు పరిచయం చేశాం. గడిచిన 3 సంవత్సరాల్లో 290,000 ఎకరాల కంటే ఎక్కువ విస్తీర్ణంలో మెట్ట ప్రాంతంలో వరి, పొగాకు, చెరుకు, సరుగుడు, యూకలిప్టస్ మొదలైన తక్కువ లాభదాయకమైన పంటల స్థానంలో ఎక్కువ లాభదాయకమైన ఉద్యాన పంటల కిందకు తీసుకురాబడింది. ఆయిల్ పామ్, రాష్ట్రంలో ఆయిల్ పామ్ విస్తీర్ణం 480,000 ఎకరాలు, ఉత్పత్తి 18,00,000 మెట్రిక్ టన్నుల సంవత్సరానికి మరియు ఉత్పాదకలో 20,00,000 మెట్రిక్ టన్నుల హెక్టార్తో దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. సమర్థవంతమైన పర్యవేక్షణ, వినియోగం కోసం గ్రామస్థాయి ఆర్బీకే వరకు సిబ్బంది నిర్మాణంతో సూక్ష్మ నీటిపారుదల రంగంను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోని మొత్తం 26 జిల్లాల్లో ఇప్పటి వరకు 33,50,000 ఎకరాల విస్తీర్ణం సూక్ష్మ సేద్యం కింద 11,90,000 మంది రైతులు లబ్ధి పొందారు. 2022-23లో ఇప్పటి వరకు 144,000 ఎకరాల్లో అనుమతులు మంజూరవగా 138,000 ఎకరాల్లో సూక్ష్మ సేద్యాన్ని నీటిపారుదల పథకానికి గ్రౌండింగ్ చేయబడింది. మొత్తం జిల్లాలోని వ్యాపారులను అన్ని రైతు ఉత్పత్తిదారులు ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్,
సంఘాలతో అనుసంధానం చేయడానికి రైతు భరోసా కేంద్రాల వద్ద క్లస్టర్ మోడల్లో 690 కలెక్షన్ సెంటర్లు 109 కోల్డ్ రూములను ఏర్పాటు చేయడానికి అనుమతులు జారీ చేయబడ్డాయి. 1,13,000 మెట్రిక్ టన్నుల అరటిని వివిధ దేశాలకు ఎగుమతి చేసినందుకు కాను తిరుచిరాపల్లి జాతీయ అరటి పరిశోధన స్థానం రాష్ట్రానికి అత్యధిక అరటి ఎగుమతి చేసిన రాష్ట్రంగా అవార్డు ఇవ్వడం జరిగింది. 1888 మెట్రిక్ టన్నుల మామిడి పంటను వివిధ దేశాలకు మన రాష్ట్రం నుండి ఎగుమతి చేయడం జరిగింది. వివిధ ఉద్యాన పంటల్లో ఉత్పత్తి ఉత్పాదకత నాణ్యత పెంపొందించడానికి రైతు భరోసా కేంద్రాల ద్వారా 2060 వైఎస్ఆర్ తోటబడి శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసి 69,780 మంది ఉద్యాన రైతులకు లబ్ధి చేకూర్చడం జరిగింది. రైతులకు నాణ్యమైన మొక్కలు సరఫరా చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ హార్టికల్చర్ నర్సరీల నియంత్రణ చట్టం 2010 సవరించింది. ఈ చట్టం కింద ఇప్పటికే దాదాపుగా 2,932 నర్సరీలు నమోదయ్యాయి. 2023-24 సంవత్సరంలో ఉద్యాన శాఖ ప్రతిపాదనలు సూక్ష్మ సేద్యం కింద అదనంగా 375,000 ఎకరాలను తీసుకురావడం, ఉద్యాన ప్రభుత్వ నర్సరీలో 895,000 నాణ్యమైన మొక్కల పదార్థాలు ఉత్పత్తి మరియు సరఫరా, వృత్తిపరమైన ఏజెన్సీల ద్వారా రైతు ఉత్పత్తిదారుల సంఘాలను ఏర్పాటు చేసి బలోపేతం చేయడం ద్వారా మరియు ఉద్యాన ఉత్పత్తులను మార్కెట్లు కార్పొరేట్లకు అనుసంధానం చేయడం, సూక్ష్మ సేద్యం అవసరమైన ప్రతి రైతుకు డ్రిప్ మరియు స్ప్రింక్లర్ల పరికరత సరఫరాకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. తద్వారా ఉత్పత్తి ఉత్పాదకత నాణ్యం పెంచడం జరుగుతుంది. అధ్యక్ష, గత ప్రభుత్వం డ్రిప్ ఇరిగేషన్ స్ప్రింక్లర్ పరికరాలకు సంబంధించి 969,40,00,000 రూపాయలు బకాయిలు పెడితే ఆ బకాయిలను తీర్చి మరలా రైతాంగానికి ఈరోజు 1,00,000 నిర్దేశించి సూక్ష్మ సేద్యం పథకం కింద స్ప్రింక్లర్లు డ్రిప్ స్ప్రింక్లర్ పరికరాలు అందిస్తున్నటువంటి ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ ఆయిల్ పామ్ కింద పామ్ ఆయిల్ మొక్కలను నాటడం కోసం రాయితీ హెక్టార్కు 12,000 రూపాయల నుండి 29,000 రూపాయలకు గణనీయంగా పెంచబడింది. అదేవిధంగా నిర్వహణ ఖర్చు మరి అంతర పంటల ప్రోత్సాహం కోసం రాయితీ ఇవ్వడం జరుగుతుంది. పాత తోటల పునరుద్ధరణలో భాగంగా పాత తోటలో మళ్లీ మొక్కలు నాటేందుకు ఒక్కో మొక్కకు 250 రూపాయల చొప్పున ప్రత్యేక సహాయం అందజేస్తున్నారు. నేషనల్ బాంబూ మిషన్ పథకం ద్వారా వెదురు పెంపకం, నర్సరీస్ మరియు వెదురుతో వస్తువులు తయారు చేసి తద్వారా ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పించడం జరుగుతుంది. ఈ పథకం కింద 10 కోట్ల రూపాయలు వార్షిక ప్రణాళికతో ప్రతిపాదించబడింది. పర్ డ్రాప్ మోర్ ట్రాప్ పథకం కింద సూక్ష్మ సేద్య పరికరాలను రాయితీపై అందించడానికి 472,50,00,000 రూపాయలు, సమీకృత ఉద్యాన అభివృద్ధి మిషన్ పథకం కింద 83,33,00,000 రూపాయలు మరియు ఆయిల్ పంప్ తోటల పెంపకానికి 50 కోట్లు 2023-24 వార్షిక ప్రణాళికలో ప్రతిపాదించడమైనది. ఉద్యాన రైతుల అభ్యున్నతి కోసం 2023-24 సంవత్సరానికి గాను ఉద్యాన శాఖకు మొత్తం 656,64,00,000 బడ్జెట్ను ప్రతిపాదిస్తున్నాం. పట్టు పరిశ్రమ. రాష్ట్రంలో పట్టు పరిశ్రమ ప్రగతి పదంలో ఉంది. ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఈ మార్కెటింగ్ విధానం ద్వారా గత సంవత్సరాలతో పోలిస్తే బైవోల్టిన్ పట్టు గోళ్ల సరాసరి ధరలు కేజీకి 487 రూపాయల నుండి 589 రూపాయల వరకు పెరిగి పట్టు రైతులకు అధిక లాభాలు చేకూరాయి. మన రాష్ట్రం దేశంలోనే ఉత్తమ బైవోల్టైన్ ప్రాక్టీసింగ్ స్టేట్గా జాతీయ అవార్డుని కేంద్ర ప్రభుత్వం ద్వారా అందుకుందని ఈ సందర్భంగా తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. మల్బారీని 137,000 ఎకరాల్లో 76,190 మంది రైతులు సాగు చేస్తూ 3,165,15,00,000 విలువైన 61,929 మెట్రిక్ టన్నుల పట్టుగుళ్లు ఉత్పత్తి చేశారు. ఈ పట్టుగోళ్ల నుండి పట్టు రేలర్లు 33,50,23,000 రూపాయలు విలువైన 8,492 మెట్రిక్ టన్నుల ముడి పట్టుదారం ఉత్పత్తి చేశారు. పట్టు పరిశ్రమ కరువు పీడిత ప్రాంతాల్లో ఉపాధి కల్పిస్తూ 8,22,000 మంది రైతు కుటుంబాలకి స్వాలంబనకు చేయూతనిస్తోంది. షెడ్యూల్ కులం షెడ్యూల్ తెగల కుటుంబాలకు సాధికారత కోసం మనం అన్ని పథకాలు 90% రాయితీతో అమలు చేస్తున్నాం. 2023-24 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రంలోని పట్టు పరిశ్రమ విభాగానికి మొత్తం 99,72,00,000 బడ్జెట్ను ప్రతిపాదిస్తున్నాం. మార్కెటింగ్ శాఖ అధ్యక్ష, రైతులు పండించిన పంట ఉత్పత్తులకు బహిరంగ మార్కెట్లో కనీస మద్దతు ధర కన్నా తక్కువ ధరకు అమ్ముతున్నట్టు తెలిస్తే ప్రభుత్వం జోక్యం కల్పించుకొని 3,000 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన ధరల స్థిరీకరణ నిధి నుండి రైతులను ఆదుకుంటుంది. మన రాష్ట్రంలోని 218 మార్కెట్ కమిటీల ద్వారా ఈ ప్రయోజనాలను రైతులకు అందిస్తున్నాం.
ఈ వ్యవసాయ మార్కెట్ కమిటీలకు ఆ నియోజకవర్గ శాసనసభ్యుని గౌరవ అధ్యక్షులుగా నియమించాం. మద్దతు ధర లేని 6 పంటలకు మన ప్రభుత్వం కనీస మద్దతు ధరను ప్రకటించే చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మిరపకి క్వింటాకు 7000 రూపాయలు, పసుపుకి క్వింటాకు 6850 రూపాయలు, ఉల్లికి క్వింటాకు 770 రూపాయలు, చిరుధాన్యాల క్వింటాకు 2500 రూపాయలు, అరటికి క్వింటాకు 800 రూపాయలు, బత్తాయి చీని క్వింటాకు 1400 రూపాయలు మద్దతు ధర ప్రకటించడంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకోవడం జరిగింది. సీఎం యాప్ అనే యాప్ ద్వారా రోజు ప్రతి గ్రామం నుండి వ్యవసాయ ధరలను నమోదు చేయు ఏకైక రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఇందులో వ్యవసాయ ధరలు సేకరణపై నిరంతర పర్యవేక్షణ చేసి అవసరమైన చోట కొనుగోలు చేస్తోంది. జూన్ 2021 నుండి మార్చి 2023 వరకు ఏపీ మార్కెట్ ద్వారా 283.40 కోట్ల విలువైన 749,000 మెట్రిక్ టన్నుల సజ్జలు, పెసలు, మొక్కజొన్న, వేరుశనగ, కందులు, శనగలు, కొర్రలు, రాగులు పంటలను సేకరించాం. దీనివల్ల 161,000 మంది రైతులు లబ్ధి పొందారు. పౌర సరఫరాల శాఖ ద్వారా జూన్ 2021 నుండి మార్చి 2023 వరకు 35,656 కోట్లతో 184,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాను. దీనివలన 22,22,000 మంది రైతులు లబ్ధి పొందారు. రైతు బజార్లు ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 102 రైతు బజార్లు ఏర్పాటు చేయబడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా 54 కొత్త రైతు బజార్లని 50,25,000 వ్యయంతో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించడమైంది. ఈ ఫామ్ మార్కెట్ ఆంధ్రప్రదేశ్ రైతుల్ని దేశంలోని వ్యాపారాలతో అనుసంధానించడానికి ఈ ఫామ్ మార్కెటింగ్ అనే మార్కెటింగ్ ప్లాట్ఫామ్ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫామ్ మార్కెట్ ద్వారా ఇప్పటి వరకు 53,51,00,000 విలువైన 5,125 లావాదేవీలు జరపబడ్డాయి. ఫలితంగా 1770 మంది వ్యాపారులు, 2673 మంది రైతులు లబ్ధి పొందారు. నాడు నేడు వ్యవసాయ మార్కెటింగ్ శాఖలో నాడు నేడు కార్యక్రమం కింద 212,30,000 రూపాయల వ్యయంతో 532 అభివృద్ధి పనులని మన ప్రభుత్వం వేగవంతం చేసింది. 2023-24 సంవత్సరానికి గాను మార్కెటింగ్ శాఖ అభివృద్ధికి మొత్తం 513,74,00,000 రూపాయలని ప్రతిపాదిస్తున్నాం. సహకార వ్యవస్థ వ్యక్తిగా చేయలేనిది సమిష్టిగా సాధించగలమని, అదే సహకార స్ఫూర్తి అని మహాత్మా గాంధీ ఏనాడో చెప్పారు. ఆ స్ఫూర్తితోనే నేటి సహకార వ్యవస్థకు పునాది పడింది. వ్యవసాయం మరియు అనుబంధ రంగాల అభివృద్ధికి సహకార రంగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రస్తుతం 70,29,000 మంది సభ్యత్వంతో రాష్ట్రంలో 2046 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు రైతులకు సేవలు అందిస్తున్నాయి. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు రైతులు సభ్యులకు అవసరమైన పంట రుణాన్ని అందించడం, వ్యవసాయ ఉత్పాదకాల సరఫరా, పంటలకు నిల్వ సౌకర్యం ఏర్పాటు, వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ, శీతలీకరణ కేంద్రాల ద్వారా పాల సేకరణ మొదలైన సేవలు అందిస్తున్నాయి. 2022-23 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంక్ ఆప్కాప్ స్వల్పకాలిక రుణంగా 8,278,42,00,000, దీర్ఘకాలిక వ్యవసాయ రుణంగా 215,56,00,000 రూపాయలు రైతులకు అందించింది. అంతేకాక జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల ద్వారా 18,626 మంది కౌలు రైతులకి 142 కోట్ల రూపాయల స్వల్పకాలిక రుణాలను పంపిణీ చేశాయి. వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి అగ్రో ఇన్ఫ్రా ఫండ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్బీకే స్థాయిలో వ్యవసాయ క్షేత్ర మౌలిక సదుపాయాలని మరియు వ్యవసాయ సహకార పరపతి సంఘాలని బహుళార్థ సాధక ప్రయోజన సౌకర్య కేంద్రాలుగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో నాబార్డు నుండి తిరిగి పెట్టుబడి మద్దతుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద ఇవ్వబడి సకాలంలో చెల్లించిన రుణాలకి సంవత్సరానికి 3% వడ్డీ రాయితీ ఉంటుంది. ఈ పథకం కింద రైతు భరోసా కేంద్రాల స్థాయిలో గోదాముల నిర్మాణం, వ్యవసాయ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయబడతాయి. ఈ పథకం కింద నాబార్డు మొత్తం 1,844,95,00,000 ఆర్థిక వ్యయాన్ని ఆమోదించింది. దీనిలో 736 కోట్లు మొదటి దశ కోసం మరియు 1,108,92,00,000 రెండవ దశ కోసం మంజూరయ్యాయి. ఏఎఫ్ ప్రాజెక్టులు 90% రుణం మరియు 10% మార్జిన్ కూడా రుణంగా అందించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు పిఎస్సిఎస్లకు మద్దతునిచ్చింది. తదనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం 2022-23 సంవత్సరంలో 10 కోట్ల రుణాన్ని మంజూరు చేసింది.
అంతేకాక గోదాముల నిర్మాణానికి నామమాత్ర బాధ్యత చొప్పున 33 సంవత్సరాల పాటు దీర్ఘకాలిక కౌలుపై పిఎస్సిఎస్లకు ప్రభుత్వ భూమిని కేటాయించింది. కౌలు ఒప్పందాల కోసం రిజిస్ట్రేషన్ ఫీజు, స్టాంపు సుంకం చెల్లింపును మినహాయించింది. మొదటి దశ కింద 1,166 గోదాములు మంజూరు చేయబడ్డాయి. 1,000 ఆర్బీకే గోదాములు ప్రారంభించబడ్డాయి. మరి యొక్క 41 గోదాములు పూర్తయ్యాయి. రెండవ దశ కింద మంజూరు చేయబడిన 1,238 గోదాములలో 943 స్థలాల్లో భూమిని కేటాయించడం జరిగింది. ఈ పథకం అమలుకు 2023-24 సంవత్సరంలో 53,60,00,000 రూపాయలు కేటాయించడమైంది. సమగ్ర సహకార అభివృద్ధి పథకం రాష్ట్రంలో పిఎస్సిఎస్ ద్వారా మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం జాతీయ సహకార అభివృద్ధి సంస్థ ఆర్థిక సహాయంతో సమగ్ర సహకార అభివృద్ధి ప్రాజెక్టు పథకం అమలు చేస్తున్నారు. ఈ పథకం కింద తూర్పుగోదావరి, కర్నూలు, చిత్తూరు జిల్లాలకి 639,39,00,000 ఆర్థిక సహాయం ఎన్సీడీసీ మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టు కాల వ్యవధి 5 సంవత్సరాలు. ఎన్సీడీఎస్ ఈ పథకం అమలు కోసం మొదటి సంవత్సరం వాయిదా నిమిత్తం 141,65,00,000 మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ 3 ప్రాజెక్టులకు 2,96,00,000 రాష్ట్ర వాటాతో కలుపుకొని 144,61,00,000 మొత్తాన్ని విడుదల చేసింది. పిఎస్సిఎస్లో 67 గోదాముల నిర్మాణం, 44 పాత గోదాముల మరమ్మతులు వంటి కార్యకలాపాలు ఈ 3 జిల్లాల్లో ఈ టెండర్ ప్రక్రియ ద్వారా చేపట్టబడింది. తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని కొప్పవరం, అయినవిల్లి, శ్రీరంగపట్నం, కానవరం, సీతానగరం, పులగుర్త పిఎస్సిఎల్లో 6 గోదాములు, కార్యాలయ భవనాల నిర్మాణం పూర్తయ్యాయి. వీటిని ఆయా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ప్రస్తుతం ఉపయోగించుకుంటున్నాయి. 2వ సంవత్సరం వాయిదాకు గాను జాతీయ సహకార అభివృద్ధి సంస్థ 137 కోట్లను విడుదల చేసింది. రాష్ట్రంలో పాడి సహకార సంఘాల పునరుద్ధరణ, మహిళా పాడి సహకార సంఘాలు రైతుకు పూర్తిగా వెనుదన్నుగా నిలిచి నేనున్నానని, అతన్ని ముందుకు నడిపించగలిగితే ఎంతటి బహుళజాతి సంస్థలైనా అతని ముందు తలవంచాల్సిందే అని పాల వెల్లు విప్లవానికి శ్రీకారం చుట్టి అమూల్ సంస్థకు జీవం పోసిన డాక్టర్ వర్గీస్ కురియన్ అన్నారు. ఆ స్ఫూర్తితోనే రాష్ట్రంలో మా ముఖ్యమంత్రి అమూల్ సహకారంతో పాడి రైతులకు వెనుదన్నుగా నిలిచారు. పాడి రైతులకు సాధ్యమైనంత ఉత్తమమైన ధరను అందించడానికి రాష్ట్రంలోని పాడి సహకార సంఘాల పునరుద్ధరణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. రైతులకు ఇచ్చిన హామీని నెరవేర్చడానికి, మహిళా పాడి రైతులను సంఘటన చేయడానికి, మహిళా పాడి సహకార సంఘాలను ప్రోత్సహించడానికి డిసెంబర్ 2020 నుండి జగనన్న పాల వెల్లువ ప్రాజెక్టు అమలు చేస్తున్నాం. మహిళా పాడి సహకార సంఘాలు ఆర్బీకల అనుసంధానంతో సేవలు అందిస్తున్నాయి. పాల సేకరణ, చెల్లింపు కార్యకలాపాల్లో పారదర్శకత వ్యవస్థను అనుసరించడం కోసం మరియు నాణ్యమైన పాల సేకరణ పెంచే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం మొదట పాల ఉత్పత్తికి అనువైన 3,156 గ్రామాలను గుర్తించి సదరు గ్రామాల్లో ఎంజీఎన్ఆర్జీ పథకం కింద ఏఎంసీయూ, బిఎంసీయూల ఏర్పాటుకు, బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్స్ భవనాల నిర్మాణానికి 680 కోట్లు వెచ్చించుటకు ప్రణాళిక సిద్ధం చేసింది. మహిళా డైరీ సహకార సంఘాల పునరుద్ధరణకు, పాడి రైతుల్లో సహకార స్ఫూర్తిని పెంపొందించుటకు రాష్ట్రం ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటోంది. ఏఎంసీయులు, బిఎంసీల నిర్వహణ బాధ్యతను మహిళా డైరీ సహకార సంఘానికి అప్పగించడానికి కార్యాచరణ ప్రణాళికను తయారు చేశాం. మన రాష్ట్రంలో ఇప్పటికే జగనన్న పాల వెల్లువ పథకం కింద మొదటి దశలో భాగంగా 17 జిల్లాల్లో ప్రారంభించబడి 3,145 గ్రామాల్లోని 263,000 మంది మహిళా పాడి రైతుల నుండి 701,00,000 లీటర్ల మేరకు పాలు సేకరించి సదరు సేకరించిన పాలకు 307,60,000 పాల బిల్లులను పాడి రైతులకు నేరుగా వారి ఖాతాల్లో చెల్లించడం జరిగింది. రాష్ట్రంలో సహకార డైరీ రంగం పునరుద్ధరణతో పాటు రాష్ట్ర ప్రభుత్వ జోక్యంతో గత 2 ఏళ్లలో అమూల్ వారు పాల ఉత్పత్తి ధరని 7 సార్లు పెంచింది. రాష్ట్రంలో సహకార డైరీ రంగం పునరుద్ధరణతో పాటు రాష్ట్ర ప్రభుత్వ జోక్యంతో గత 2 ఏళ్లలో అమూల్ వారు పాల ఉత్పత్తి ధరని 7 సార్లు పెంచింది. ఈ పెంపుదల వలన ప్రస్తుతం పాల ఉత్పత్తి ధర గేదె పాలు లీటర్కి 1 ఇంటికి 16 రూపాయలు, ఆవు పాలు లీటర్కి 8.36 రూపాయల పెరుగుదల చేకూరింది. దీనివల్ల ప్రైవేట్ డైరీలకు కూడా పాల మద్దతు ధరను పెంచక తప్పలేదు. తద్వారా పాడి రైతులకు 2,897 కోట్ల అదనపు ప్రయోజనం చేకూరింది. సహకార బ్యాంకులకు చేయూత, రిస్క్ వెయిటెడ్ ఆస్తుల నిష్పత్తి మూలధనం అవసరాలను మెరుగుపరచడానికి ప్రభుత్వ వాటా మూలధనాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంక్ 100 కోట్ల రూపాయలు, జిల్లా కేంద్ర సహకార బ్యాంకులకు 195 కోట్లను అందించింది. దీని ద్వారా ఈ సంస్థలో నాబార్డు నుంచి మరిన్ని రుణాలు తీసుకోవడానికి వీలు కల్పించబడింది.
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల కంప్యూటరీకరణ, మారుతున్న కాలానుగుణంగా మరింత సమర్థవంతంగా పనిచేయడానికి 25,18,00,000 వ్యయంతో రాష్ట్రంలోని 2037 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల కంప్యూటరీకరణ చేపట్టబడింది. 2023-24 సంవత్సరంలో రాష్ట్ర వాటా కింద 10 కోట్లు కేటాయించడమైంది. సహకార శాఖకు సంబంధించి 2023-24 సంవత్సరానికి బడ్జెట్లో 233,71,00,000 రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. ఫుడ్ ప్రాసెసింగ్పై ప్రత్యేక దృష్టి. అధ్యక్ష, ఫుడ్ ప్రాసెసింగ్కు అనుకూలమైన పంటలు అనగా పండ్లు, కూరగాయలు, సుగంధ ద్రవ్యాలు, డైరీ, పౌల్ట్రీ, అక్వా ఉత్పత్తులు పండించడంలో మన రాష్ట్రం ముందంజలో ఉంది. అందుకే మన రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ను ప్రోత్సహించడానికి ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 2020-25 ప్రభుత్వం విడుదల చేసింది. తద్వారా రైతులు తమ పంటలకు అదనపు విలువ జోడించడం వలన అధిక లాభాలను పొందగలరు. ఆహార శుద్ధి రంగంలో రాష్ట్రాన్ని అత్యంత ప్రాధాన్యత గమంగా చేయగలడం, రైతుల ఆదాయాలను పెంచడం ఈ పాలసీ యొక్క ముఖ్య ఉద్దేశం. సెకండరీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు అభివృద్ధి చేయడం, ఆర్బీకే మార్క్ఫెడ్ మరియు రైతుల నుండి మిగులు ఉత్పత్తులను ప్రాసెస్ చేయడానికి సెకండరీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను పార్లమెంటరీ నియోజకవర్గానికి 1 వంతున 26 యూనిట్లు సుమారు 3,600,00,000 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయాలని ఈ ప్రభుత్వం భావిస్తోంది. ఈ యూనిట్లు 20% రాష్ట్ర బడ్జెట్టు మరియు 80% బ్యాంక్ లోన్తో ఏర్పాటవుతాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా ఫేజ్ 1లో 9 యూనిట్లతో సహా 13 సెకండరీ మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్లు, ఫేజ్ 2లో 16 యూనిట్లను ప్రారంభిస్తాం. ప్రతిపాదిత ప్రాజెక్టులకు కావలసిన మౌలిక సదుపాయాల ద్వారా 100% మూలధన పెట్టుబడితో కల్పిస్తుంది. ఈ సెకండరీ ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు నడపడం కోసం నమ్మదగిన, అర్హత కలిగిన పెద్ద కంపెనీలకి లీజు పద్ధతిలో ఇవ్వనున్నాం. ఈ యూనిట్ ముఖ్యంగా అరటి, టమోటా, ఉల్లి, బత్తాయి, మామిడి, మిరప, పసుపు, చిరుధాన్యాలు, మొక్కజొన్న, కందులకు ఏర్పాటు చేయబడ్డాయి. సెకండరీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల అభివృద్ధికి 2023-24 సంవత్సరంలో 100 కోట్ల రూపాయలు ప్రతిపాదించడం జరిగింది. సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమల క్రమబద్ధీకరణ పథకం, ఆత్మ నిర్భర అభియాన్లో భాగంగా సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమల అభివృద్ధి లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమల క్రమబద్ధీకరణ పథకం PMFME ప్రవేశపెట్టడం జరిగింది. ఈ పథకంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 10,35,000 సంస్థలు లక్ష్యంగా కేటాయించి దానికి 5 ఏళ్ల కాలపరిమితి నిర్ణయించి 460 కోట్ల బడ్జెట్ కేటాయించడం జరిగింది. మార్చి 2021 నుంచి డిసెంబర్ 2022 వరకు ఈ పథకం ద్వారా 1,097 మంది సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమలకు రుణ సదుపాయం కల్పించడం జరిగింది. ఈ పథకం కింద 2023-24లో 40 కోట్లు ప్రతిపాదించడం జరిగింది. ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమలు ప్రోత్సాహకాల పథకం కింద 2023-24లో 146 కోట్ల రూపాయలు ప్రతిపాదించడం జరిగింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్లో ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి 286,45,00,000 రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం రాష్ట్ర రైతుల ఉత్పత్తి, పోషణ, ఆర్థిక స్థితిని మెరుగుపరిచే అంతిమ లక్ష్యంతో వ్యవసాయ, ఇంజనీరింగ్ మరియు సాంకేతికత, సామాజిక శాస్త్ర విభాగాల్లో విద్యా పరిశోధన విస్తరణ కార్యకలాపాల ద్వారా రాష్ట్రానికి సేవలు అందిస్తోంది. విశ్వవిద్యాలయంలో AIEE 2021 వ్యవసాయ శాస్త్రం, ఇంజనీరింగ్ మరియు సాంకేతిక విభాగం కింద అత్యధిక సంఖ్యలో పీజీ స్కాలర్షిప్ల విషయమై జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో నిలిచి అవార్డును దక్కించుకుంది. 2022-23 సంవత్సరంలో నెల్లూరు జిల్లా ఉదయగిరిలో మేకపాటి గౌతమ్ రెడ్డి వ్యవసాయ కళాశాల కొత్తగా ప్రారంభించబడింది. వ్యవసాయ విశ్వవిద్యాలయం 2021 నుండి 2023 సంవత్సరాల్లో జాతీయ స్థాయిలో సాగుకు అనువైన అధిక దిగుబడినిచ్చే 8 పంట రకాలను విడుదల చేయడం జరిగింది. వీటిలో 3 వరి, 3 పత్తి రకాలు, 1 శనగ, 1 ఉలవ రకం ఉన్నాయి. వీటితో పాటు వివిధ వ్యవసాయ పంటల్లో 17 అభివృద్ధి చెందిన రకాలు, రాష్ట్ర స్థాయిలో 10 రకాలు, జాతీయ స్థాయిలో 7 రకాలని విశ్వవిద్యాలయం విడుదల చేసి ఆమోదించడం జరిగింది. ఆచార్య ఎంజీరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవసాయ డ్రోన్లతో 10 ప్రధాన పంటల్లో పిచికారీకి ప్రామాణిక నిర్దేశకాలు రూపొందించింది. డీజీసీ అనుమతితో ఏర్పాటు చేసిన డ్రోన్ రిమోట్ పైలట్ శిక్షణ కేంద్రం ద్వారా రైతులకు, గ్రామీణ యువతకి శిక్షణ ఇస్తోంది. 2023-24 సంవత్సరానికి ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి 472,77,00,000 రూపాయల బడ్జెట్ని ప్రతిపాదిస్తున్నాం. డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం, డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్, నేషనల్ అగ్రికల్చరల్ ఎడ్యుకేషన్ అక్రిడేషన్ బోర్డ్ న్యూఢిల్లీ ద్వారా గ్రేడ్ ఏతో గుర్తింపు పొందింది.
వరుసగా 3 సంవత్సరాలు 2020, 2021, 2022 అత్యధిక సంఖ్యలో పరీక్షల్లో ఉత్తీర్ణత పొందినందుకు 2వ ర్యాంకును సాధించింది. డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం విడుదల చేసిన 18 రకాల హైబ్రిడ్ అను జాతీయ స్థాయిలో సెంట్రల్ వెరైటీ రిలీజ్ కమిటీ నోటిఫై చేసింది. రాష్ట్ర వెరైటీ విడుదల కమిటీ ద్వారా 10 రకాలను విడుదల చేసింది. రైతులకు పంపిణీ చేయడానికి 8,59,173 సంఖ్యలో మామిడి, తీయనారింజ, పులుసు నిమ్మ, కొబ్బరి, జీడిపప్పు, అరటి మొదలైన నాణ్యమైన మొక్కల్ని ఉత్పత్తి చేయడం జరిగింది. ప్రశంసలు, అవార్డులు. పెట్లూరు చీని నిమ్మ పరిశోధన కేంద్రం, తిరుపతి చీని నిమ్మ పరిశోధన కేంద్రాలకు చీని నిమ్మ మొక్కల ఉత్పత్తికి గాను పండ్ల నర్సరీకి 2-స్టార్ రేటింగ్ గుర్తింపు లభించాయి. సిట్రస్ రీసెర్చ్ స్టేషన్ తిరుపతి వాణిజ్య నర్సరీకి 3-స్టార్ రేటింగ్ లభించింది. వెంకటరామనగూడెం, అనంతరాజపేట, మహానంది ఉద్యోధన పరిశోధన స్థానాలు నర్సరీలకు జులై 2022లో నేషనల్ హార్టికల్చర్ బోర్డు ఉద్యాన పరిశోధన స్థానం 1-స్టార్ రేటింగ్ ఇచ్చింది. అంబాజీపేట ఉద్యాన పరిశోధన స్థానం బయోలాజికల్ కంట్రోల్ పైన ఉత్తమ ఏఐసిఆర్పి సెంటర్ అవార్డు అందుకుంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయానికి 102.4 కోట్ల ప్రతిపాదిస్తున్నాం. వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం పశుగణాభివృద్ధి, పాల సాంకేతిక రంగాభివృద్ధి, మత్స్య సంపద పెరుగుదలకు తద్వారా రైతుల అభ్యున్నతికి శ్రీ వెంకటేశ్వర పశు విద్యాలయం కృషి చేస్తోంది. ఈ విశ్వవిద్యాలయం పరిధిలో 4 పశు వైద్య కళాశాలలు, 1 డైరీ టెక్నాలజీ కళాశాల, 9 పశు పరిశోధనా స్థానాలు, 10 పశుసంవర్ధక పాలిటెక్నిక్ కళాశాలలు ఉన్నాయి. బీబీఎస్సీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు, అధ్యాపక సిబ్బంది రైతు భరోసా కేంద్రాల ద్వారా పాడి రైతులకు సేవలు అందిస్తున్నారు. ఈ విశ్వవిద్యాలయంలో దేశవాళీ పశువులు, ఒంగోలు, పొంగనూరు, సాహివాల్ వీర్యాన్ని పరిరక్షించే అంశంపై పరిశోధనలు జరుగుతున్నాయి. 2022-23 సంవత్సరంలో సుమారు 5,63,000 ఒంగోలు జాతి, 100,000 పొంగనూరు జాతి వీర నాలికలు, 4 సుపీరియర్ బ్రీడింగ్ ర్యామ్స్, 60,000 పశుగ్రాస పిల్లకలను, 700 వనరాజా కోళ్లను రైతులకు అందజేయడం జరిగింది. పశు వైద్య అవసర వైద్య వాహనాలు, పశు విజ్ఞాన ప్రచార వాహనాలతో రైతులకు సేవలు అందజేస్తున్నాం. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయానికి 138.5 కోట్ల ప్రతిపాదిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ మత్స్య విశ్వవిద్యాలయం రాష్ట్రంలో అక్వారంగ నిపుణుల కొరత తీర్చేందుకు, ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు నరసాపురంలో 332 కోట్ల అంచనా వ్యయంతో ఆంధ్రప్రదేశ్ మత్స్య విశ్వవిద్యాలయం ఫిబ్రవరి 2022 నుంచి ప్రారంభమైంది. ఈ విశ్వవిద్యాలయం నిర్మాణ పనులకు నవంబర్ 2022న శంకుస్థాపన జరిగింది. ఈ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా నెల్లూరు జిల్లా ముత్తుకూరులో ఫిషరీస్ సైన్స్, కృష్ణా జిల్లా భావదేవరపల్లిలో ఫిషరీస్ పాలిటెక్నిక్, కాకినాడ, ఉండి, బలభద్రపురంలో 3 మత్స్య పరిశోధనా స్థానాలు పనిచేస్తున్నాయి. ఈ విశ్వవిద్యాలయానికి 100 కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ మత్స్య విశ్వవిద్యాలయానికి 27.45 కోట్ల ప్రతిపాదిస్తున్నాం. పశు సంవర్ధక శాఖ పాడి మన రైతుకు జీవనాడి. పశువుల ఆరోగ్య పరిరక్షణకు రైతు భరోసా కేంద్రాల్లో రాజన్న పశు వైద్యం ద్వారా పాడి రైతులకు పశు వైద్య సేవలను అందిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వ పశు సంవర్ధక పాడి పరిశ్రమ విభాగం నుండి 2022 సంవత్సరంలో జంతు ఆరోగ్య సంరక్షణలో మెరుగైన ఫలితాలు సాధించినందుకు ఉత్తమ రాష్ట్ర విభాగంలో పశు సంవర్ధక శాఖ ప్రతిష్టాత్మక జాతీయ అవార్డును అందుకుంది. పశు సంవర్ధక శాఖ చేపట్టిన కార్యక్రమాల్లో 4 విభాగాలు, అనగా 1 డాక్టర్ వైఎస్ఆర్ సంచార పశు ఆరోగ్య సేవ, 2 వెటర్నరీ టెలిమెడిసిన్ కాల్ సెంటర్, 3 వికేంద్రీకృత జంతు వ్యాధి నిర్ధారణ, 4 ఆంధ్ర గోపుష్టి విభాగాలు స్కోచ్ అవార్డు 2023ను అందుకున్నాయి. ఇప్పటివరకు రైతు భరోసా కేంద్రాల్లో 70% సబ్సిడీపై 4,724 మెట్రిక్ టన్నుల పశుగ్రాస విత్తనాలు, 60% సబ్సిడీపై 63,068 మెట్రిక్ టన్నుల దాణామృతం, 40% సబ్సిడీపై 3,909 పశుగ్రాసం కత్తిరించే యంత్రాలు 446,000 మంది రైతులకి ఆర్బీకేల ద్వారా అందజేశాం. పశు వైద్యశాలకు మందుల సరఫరా నిమిత్తం ప్రతి రైతు భరోసా కేంద్రానికి నెలకి 2,000 రూపాయల చొప్పున 65 కోట్లు 2023-24 సంవత్సరంలో ప్రతిపాదించడమైంది. 2023-24 సంవత్సరంలో డాక్టర్ వైఎస్ఆర్ పశు నష్ట పరిహారం పథకం కోసం 150 కోట్లను ప్రతిపాదించడమైంది. దేశంలోనే ప్రథమంగా మన రాష్ట్రంలో 340 సంచార పశు వైద్యశాలలను ఏర్పరిచి రైతు ముంగిటికే మెరుగైన పశు వైద్య సేవలను అందించుటకు 240.69 కోట్ల విడుదల చేశాం. మన ప్రభుత్వం ఇప్పటివరకు 33,13,000 పశు ఆరోగ్య కార్డులని పాడి రైతులకు అందజేయడమైంది.
వైఎస్ఆర్ పశు బీమా పథకం మెరుగైన ప్రణాళికతో అమలు చేయడానికి 2023-24 బడ్జెట్లో 25 కోట్లను కేటాయించడమైంది. ప్రీమియంలో 80% ఓటాను ప్రభుత్వమే సబ్సిడీగా పాడి రైతులకు అందిస్తోంది. పేద వర్గాల మహిళల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు అర్హులైన ప్రతి మహిళకు వైఎస్ఆర్ చేయూత పథకం కింద వారికి నచ్చిన పాడి పశువులు, గొర్రెలు, మేకలు కొనుగోలు చేసే అవకాశం కల్పించింది. ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకు 256,000 పాడి పశువులని, 113,000 గొర్రెలు, మేకలను లబ్ధిదారులకు అందజేయడమైంది. 2023-24 సంవత్సరానికి 200,000 పాడి పశువులను అందజేయటకు ప్రణాళికలు తయారు చేయడమైంది. 2023-24 సంవత్సరానికి పశువులకు వ్యాధి నిరోధక టీకాలు, అంతర పరాన్న జీవుల నివారణకు 42,28,00,000 బడ్జెట్లో కేటాయించడమైంది. రాష్ట్రంలో వేసవిలో పశువులకు నిరంతర పశుగ్రాసం అందుబాటులో ఉంచేందుకు 250 కోట్లతో పశుగ్రాస పథకం 2021-26 మన ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. మన ప్రభుత్వం పశు వైద్యానికి ప్రాధాన్యత ఇస్తూ ఇప్పటి వరకు 154 పశువ్యాధి నిర్ధారణ కేంద్రాలని అగ్రిల్యాబ్స్తో అనుసంధానం చేసి అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో అందుబాటులో ఉంచాం. అధిక ఉత్పత్తి సామర్థ్యం గల గేదె జాతులను పరిరక్షించడానికి పులివెందుల్లో ముర్రా జాతి గేదెల పునరుత్పత్తి కేంద్రాన్ని 63,63,00,000తో 5 ఏళ్లలో పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయబోతున్నాం. దేశంలోనే ప్రప్రథమంగా టెలిమెడిసిన్ ద్వారా పశు వైద్య సేవలను పాడి రైతులకు అందించేందుకు విజయవాడలో ఒక కాల్ సెంటర్ను ఏర్పాటు చేశాం. రాష్ట్రంలో తొలి విడతగా 33 కస్టమ్ హైరింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి జాయింట్ లయబిలిటీ గ్రూపుల ద్వారా అతి తక్కువ ఖర్చుతో సాంకేతిక పరికరాలు అందుబాటులో ఉంచాం. ప్రతి కేంద్రంలో 14,70,000 రూపాయలు విలువైన ఆధునాతన పరికరాలు రైతు సేవకు అందుబాటులో ఉంచాం. మన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఫీడ్ యాక్ట్ 2020 కింద పశుదానా తయారీ, నాణ్యత, అమ్మకం, సరఫరాలో లోపాలను సరిచేసి సరసమైన ధరకు నాణ్యమైన దాణాను పశు పోషకులకు, పౌల్ట్రీ రైతులకు అందజేస్తున్నాం. పశు సంవర్ధక శాఖ మౌలిక సదుపాయాలు కల్పన నిమిత్తం 27,25,00,000 2023-24 ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించడమైనది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి పశు సంవర్ధ శాఖకు 1,114,23,00,000 బడ్జెట్ని ప్రతిపాదిస్తున్నాం. మత్స్యశాఖ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు. చేపలు, రొయ్యల ఉత్పత్తిలో దేశంలో ఆంధ్రప్రదేశ్ 30% వాటాతో అగ్రగామిగా ఉంది. ఈ రంగం రాష్ట్ర స్థూల విలువ జోడింపుకు 9%, వ్యవసాయ స్థూల విలువ జోడింపుకు 25.6% అందిస్తోంది. దేశ సముద్ర మత్స్య ఉత్పత్తుల ఎగుమతుల విలువలో 20,020 కోట్లతో రాష్ట్రానిదే సింహభాగం. వైఎస్ఆర్ మత్స్యకార భరోసా. సముద్ర చేపల వేట నిషేధ కాలంలో మత్స్యకారు కుటుంబాలకు ఇచ్చే వృత్తిని 4,000 నుంచి 10,000 రూపాయలకు పెంచి 2019-20 నుండి ప్రభుత్వం ఈ వృత్తిని సాంప్రదాయ బోట్ల మత్స్యకారులకు కూడా లీన్ పీరియడ్కి వృత్తిగా అందిస్తోంది. 2022-23 సంవత్సరంలో 105,000 కుటుంబాలకి 105,16,00,000 రూపాయలు పంపిణీ చేయడం జరిగింది. అంతేకాక 50 కోట్లను యాంత్రిక మరబోట్లకు సబ్సిడీ ఖర్చు చేయడమైంది. మత్స్యకారుల చేపల వేట చేయుతూ ప్రమాదవశాత్తు మరణించిన, శాశ్వత వైకల్యం సంబంధించిన బాధిత మత్స్యకారు కుటుంబాలకు ఇచ్చిన నష్టపరిహారాన్ని 5,00,000 రూపాయల నుండి 10,00,000 రూపాయలకు పెంచడమైంది. అక్వా రైతుల కోసం తీసుకున్న సంస్థాగత సంక్షేమ చర్యలు. అక్వా రైతులకు యూనిట్ విద్యుత్ ధర 50 రూపాయలకే 10 ఎకరాల వరకు ఉన్న అక్వా చెరువులకు సరఫరా చేయబడుతుంది. రైతు భరోసా కేంద్రాల ద్వారా అక్వా రైతులకు ధృవీకరించబడిన నాణ్యమైన అక్వాకల్చర్ ఫీడ్ని సరఫరా చేస్తున్నాం. కోస్తా జిల్లాలో గ్రామస్థాయిలో రైతులకు ఇన్పుట్లను పరీక్షించే ల్యాబ్ సౌకర్యాలు అందించడానికి 50,30,00,000 రూపాయలతో 27 సమీకృత అక్వా ల్యాబులని నూతనంగా ఏర్పాటు చేయడం, ఇప్పటికే ఉన్న 8 ప్రభుత్వ అక్వా ల్యాబులను అప్గ్రేడింగ్ చేపట్టబడడం జరిగింది. మొత్తం 35 ప్రభుత్వ అక్వా ల్యాబుల్లో 17 ల్యాబుల నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఈ ల్యాబ్లు అక్వాకల్చర్ రైతులకు సేవలు అందించడానికి పనిచేస్తున్నాయి. ఏపీఎస్ఏడిఏ చట్టం 2020 నిబంధనలను అనుసరించి రైతులు, ప్రాసెసర్లు, ఎగుమతిదారులతో సమావేశాన్ని నిర్వహించి ఒక సాధికారత కమిటీని ఏర్పాటు చేసి రొయ్యల ఎగుమతుల కనీస ధరలను నిర్ణయించింది. మత్స్యశాఖ రోజువారీ ప్రాతిపదికన ధరలను పర్యవేక్షిస్తుంది. ప్రభుత్వం సకాలంలో చర్యలు తీసుకోవడం వల్ల రొయ్యల రైతులు తమ ఉత్పత్తులని లాభసాటి ధరలు పొందుతున్నారు. ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం. మత్స్యకారుల వలసలను నివారించేందుకు ప్రభుత్వం 9 ఫిషింగ్ హార్బర్లు, 4 ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలు నిర్మించాలని ఉద్దేశించి 3,605,89,00,000 రూపాయలు కేటాయించింది.
నాలుగు ఫిషింగ్ హార్బర్లు అనగా ఒకటి ఉప్పాడ కాకినాడ జిల్లా, రెండవది నిజాంపట్నం బాపట్న జిల్లా, మూడవది మచిలీపట్నం కృష్ణా జిల్లా, నాలుగవది జువ్వలదిన్నె శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నిర్మాణంలో ఉన్నాయి. మిగిలిన ఐదు ఫిషింగ్ హార్బర్లు ఒకటి బుడగట్లపాలెం శ్రీకాకుళం జిల్లా, రెండు పూడిమడక అనకాపల్లి జిల్లా, మూడు బియ్యపుతిప్ప పశ్చిమ గోదావరి జిల్లా, నాలుగు కొత్తపట్నం ప్రకాశం జిల్లా, ఐదు ఓడరేవు బాపట్ల జిల్లాల కాంట్రాక్టుని ఖరారు చేయడమైంది. శ్రీకాకుళం జిల్లా మంచినీళ్ళపేటలో చేపల ల్యాండింగ్ సెంటర్ పూర్తి కావస్తుంది. మిగిలిన మూడు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు చింతపల్లి విజయనగరం, భీమిలి విశాఖపట్నం, రాజయ్యపేట అనకాపల్లి పిఎంఎస్ఎస్వై 2021-22లో మంజూరు చేయబడ్డాయి. వీటితో పాటు విశాఖపట్నం, కాకినాడలో ఫిషింగ్ హార్బర్ల ఆధునీకరణ పనుల ప్రతిపాదన మంజూరు చేయబడింది. దేశీయ చేపల మార్కెటింగ్ అక్వా హబ్ అండ్ స్పోక్ మోడల్ ద్వారా ప్రస్తుత తలసరి చేపల వినియోగాన్ని 8 కిలోల నుంచి 24 కిలోల వరకు పెంచడం కోసం దేశీయ చేపల మార్కెట్ను ప్రోత్సహించడానికి ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉంది. రాష్ట్ర నలుమూలలా దేశీయ మార్కెటింగ్ విధానాన్ని ప్రోత్సహిస్తూ 70 ఆక్వా హబ్స్ను, దాదాపు 14,000 వివిధ రకాలైన రిటైల్ అవుట్లెట్లు ఏర్పాటు చేయటకు సంకల్పించడం జరిగింది. ప్రాసెసింగ్ ప్రీ ప్రాసెసింగ్ యూనిట్ రాష్ట్రంలో అక్వా రైతులకు గిట్టుద్వారు ధర కల్పించడమే కాకుండా ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఉపాధి కల్పించుటకు, తలసరి చేపల వినియోగం పెంచుటకు, దేశీయ మార్కెటింగ్ విధానాన్ని ప్రోత్సహించుటకు రాష్ట్రంలో 10 ప్రాసెసింగ్ యూనిట్లు, 23 ప్రీ ప్రాసెసింగ్ యూనిట్లు అక్వా ఫార్మర్ సొసైటీస్ ద్వారా 546,91,00,000 రూపాయల విలువతో స్థాపించేదానికి, అందులో రాష్ట్ర ప్రభుత్వం మద్దతుగా 20% వరకు రాయితీ కల్పించాలని సంకల్పించడం జరిగింది. 2022-23లో జనవరి నాటికి చేపల రొయ్యల ఉత్పత్తి లక్ష్యం 52.53 లక్షల మెట్రిక్ టన్నులకి 40.79 లక్షల మెట్రిక్ టన్నులు సాధించబడింది. 2023-24 సంవత్సరంలో మత్స్యశాఖ అభివృద్ధి కోసం రాష్ట్ర బడ్జెట్లో 500,83 లక్షల రూపాయలు ప్రతిపాదిస్తుంది. పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్, రైతులకు రాత్రిపూట జాగారం వద్దు, పొలాల్లో కాపలాలు వద్దు, పగటిపూటే నాణ్యమైన 9 గంటల విద్యుత్తే ముద్దు, ఇది మా ప్రభుత్వ లక్ష్యం. అధికారంలోకి వచ్చిన నాటి నుండి రైతులకు ఎదురుచూపులు, వ్యయ ప్రయాసాలు తప్పించి క్రమం తప్పకుండా నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నాం. ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా 96,300 కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేశాం. ప్రస్తుతం రాష్ట్రంలో 19,21,000 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల ద్వారా రైతులకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. ఆక్వాకల్చర్ రైతులకు కూడా మన ప్రభుత్వం యూనిట్కి 3.50 రూపాయల రాయితీనిచ్చి చేయూతనందిస్తున్నాం. అక్వా రైతుల నుంచి 50 రూపాయలు మాత్రమే వసూలు చేస్తున్నాం యూనిట్కి. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో 6,663 ఫీడర్ల ద్వారా వ్యవసాయ విద్యుత్ సరఫరా చేస్తుండగా, ఇందులో 3,854 ఫీడర్లు మాత్రమే అప్పటికి ఉన్న మౌలిక సదుపాయాలతో 9 గంటల పగటిపూట సరఫరా చేయగల సామర్థ్యం కలిగి ఉన్నాయి. మిగిలిన 2,809 ఫీడర్లకు మన ప్రభుత్వం అదనపు సామర్థ్యం కల్పించి పగటిపూట విద్యుత్ సరఫరా చేస్తుంది. గత 3 ఏళ్లలో కల్పించిన మౌలిక సదుపాయాల్లో ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 6,770 వ్యవసాయ ఫీడర్లలో 6,640 ఫీడర్లు 9 గంటల పగటిపూట నిరంతర విద్యుత్ సరఫరా చేయగలుగుతున్నాయి. మిగిలిన 130 ఫీడర్లు కూడా రైతులకు 2 విడతలుగా పగటిపూట 9 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నాయి. మిగిలిన రైతులకు కూడా పగటిపూటే 9 గంటల పాటు నిరంతరాయంగా విద్యుత్ సరఫరాకి పనులు పురోగతిలో ఉన్నాయి. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్ రైతులకు ఉచిత విద్యుత్ సరఫరాకు సంబంధించి నగదు బదిలీ కోసం వ్యవసాయ పంపు సెట్లకి ప్రభుత్వం మీటర్లు బిగించనుంది. ఇందుకయ్యే ఖర్చు మొత్తం 5,692 కోట్ల రూపాయలు ప్రభుత్వమే భరిస్తుంది. రీవ్యాంప్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరాకి ఈ పథకానికి 13,500 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం 40% భరిస్తుంది. వ్యవసాయ రంగానికి వచ్చే 30 ఏళ్ల పాటు ఉచిత విద్యుత్ అందించాలనే కృత నిశ్చయంతో ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసమే 7,000 మెగావాట్ల విద్యుత్ని సెకి ద్వారా కొనుగోలుకి ఒప్పందం కుదుర్చుకున్నాం. 2023-24 ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ కోసం మొత్తం 5,500 కోట్ల రూపాయలను ప్రతిపాదిస్తున్నాం. వ్యవసాయానికి ఉపాధి హామీ అనుసంధానం అధ్యక్ష, ఉపాధి హామీ పథకం కింద గ్రామీణ ప్రజలకు జీవనోపాధి కల్పిస్తూ వ్యవసాయ రంగానికి దీర్ఘకాలిక ప్రయోజనాలు ఇచ్చే కార్యక్రమాలు చేపట్టబోతున్నాం. అందులో భాగంగా బంజరు భూములను వ్యవసాయ యోగ్యంగా మారుస్తున్నాం.
పండ్ల తోటలు, మొక్కల పెంపకం, పొలం గట్లపై మొక్కలు నాటడం, గడ్డి పెంపకం వంటి పనులు చేపడుతున్నాం. నీటి సంరక్షణ, భూసార పరిరక్షణ పనులు చేపట్టి భూగర్భ జలాల పెంపు, నీటి నిల్వ సామర్థ్యం పెంపు, చిన్న నీటి చెరువుల పునరుద్ధరణ చేస్తున్నాం. సప్లై ఛానళ్లు, ఫీల్డ్ ఛానళ్లు, ఫీడర్ ఛానళ్లు అభివృద్ధి చేయడం వల్ల తిరిగి చెరువులు వాస్తవ సామర్థ్య నిల్వకు చేరుకుంటున్నాయి. సేద్యపు నీటి కుంటలు తవ్వి వర్షాకాలంలో వృధాగా పోయే నీటిని నిల్వ చేసుకోవడం, తద్వారా భూగర్భ జలాలను పెంచుకునేలా చేయడం, సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి నీటి నిల్వ పనులను ప్రోత్సహించడం వంటి పనులు చేపడుతున్నాం. ఇప్పటి వరకు రాష్ట్రంలో 13,299 పంట కుంటల తవ్వకం పూర్తి కాగా ఇంకా 2,478 పనులు ప్రగతిలో ఉన్నాయి. ఇంకా ఆర్బీకేలకు అనుసంధానంగా 10,216 వ్యవసాయ ఉత్పత్తుల నిల్వల కేంద్రాలు మరియు 3,734 పాల శీతలీకరణ కేంద్రాల ఏర్పాటు పురోగతిలో ఉన్నాయి. ఈ పథకం కింద 2022-23 ఆర్థిక సంవత్సరంలో 2,833 కోట్ల రూపాయలు వ్యవసాయ అనుబంధ పనులకు ఖర్చు చేశాం. ప్రధానమంత్రి కృషి సంచాయ యోజన, ఈ పథకం కింద ఉత్పాదక వ్యవస్థ మెరుగుదలలు, జీవనోపాధి సమన్వయ లక్ష్యాలను తయారు చేసి 58,14,00,000 రూపాయలతో సంబంధిత పనులు పూర్తి చేశాం. 2023-24 సంవత్సరంలో 220 కోట్లతో 97,000 హెక్టార్లలో ప్రణాళికతో వాటర్ షెడ్ ప్రాజెక్ట్ పనులు చేపడుతున్నాం. 2023-24 సంవత్సరంలో ఉపాధి హామీ పథకం కింద వ్యవసాయ అనుసంధానంతో మొత్తం బడ్జెట్టు 5,100 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. వైఎస్ఆర్ జలకళ అధ్యక్ష, నవరత్నాల కింద ప్రతి ఎకరా సాగు భూమికి నీరందించేందుకు అర్హులైన రైతులకు ఉచితంగా బోరు బావులు వేయించే లక్ష్యంతో గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 28 సెప్టెంబర్ 2020న వైఎస్ఆర్ జలకళ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం కింద ఇప్పటి వరకు 17,047 బోరు బావులు తవ్వడం జరిగింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 64,93,00,000 వ్యయంతో ఇప్పటి వరకు 5,185 బోరు బావులను తవ్వగా 7,179 మంది రైతులు లబ్ధి పొందారు. 2023-24 సంవత్సరంలో 212,64,00,000 రూపాయల అంచనా వ్యయంతో 20,000 బోరు బావులను తవ్వడం ద్వారా 30,000 మంది రైతులకు ప్రయోజనం చేకూర్చేలా 100,000 ఎకరాల భూమిని సాగులోకి తీసుకురావాలనే లక్ష్యంతో కార్యాచరణ ప్రణాళిక రూపొందించబడింది. మరియు 375 కోట్ల అంచనా వ్యయంతో విజయవంతమైన బోరు బావులకు 25,000 పంపు సెట్లను చిన్న మరియు సన్నకారు రైతులకు అందించాలనే ప్రణాళిక సిద్ధం చేసింది. వైఎస్ఆర్ జలకళ అమలుకు బోర్వెల్స్ డ్రిల్లింగ్, పంపు సెట్ల ఏర్పాటు కోసం ఈ ఏడాది బడ్జెట్లో 252 కోట్లను ప్రతిపాదిస్తున్నాం. నీటి వనరుల శాఖ, బీడు భూములన్నీ జలసిరితో కళకళలాడి పచ్చదనం సంతరించుకోవాలని ఆనాడు మహానేత దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తపించారు. దాన్ని సుసాధ్యం చేయడానికి నేడు జగనన్న నడుం కట్టారు. గత 3 ఏళ్లుగా మన ప్రభుత్వ పాలనలో వర్షాలు సమృద్ధిగా కురవడంతో అన్ని జలాశయాలు నిండుకొండలను తలపిస్తున్నాయి. ప్రభుత్వం దూరదృష్టితో వ్యవహరించి అత్యధిక ఆయకట్టును సాగులోకి తీసుకొచ్చి పంటలో రికార్డు స్థాయి దిగుబడులను సాధించింది. ముందస్తు ఖరీఫ్ వేడుక వినూత్న రీతిలో ప్రప్రథమంగా ఖరీఫ్ పంట కాలాన్ని ముందుకు జరిపి 15 రోజుల నుంచి 1 నెల ముందస్తుగా నీటిని గోదావరి కృష్ణా పెన్నా డెల్టా ఇతర జలాశయాల కింద ఉన్న ఆయకట్టుకు ఇవ్వడం ద్వారా పంటల కోత సమయంలో ప్రకృతి వైపరీత్యాల నుంచి రక్షించడం జరిగింది. నీరు పుష్కలంగా ఉండడంతో సమీకృత నీటి యాజమాన్యం ద్వారా ఉత్తరాంధ్ర ప్రాంత అవసరాలకు 8.53 TMCలు, కోస్తాంధ్ర డెల్టా ప్రాంత అవసరాలకి 567.43 TMCలు, రాయలసీమ ప్రాంత అవసరాలకి 109.23 TMCలు రికార్డు స్థాయిలో వినియోగించడం సాధ్యపడింది. ప్రభుత్వం తీసుకున్న రైతు అనుకూల నిర్ణయాలు, సమగ్ర నీటి యాజమాన్య పద్ధతుల ద్వారా ఖరీఫ్ రబీ పంటలకు భారీ నీటిపారుదల ప్రాజెక్టుల కింద 69,24,000 ఎకరాలకు, మధ్యతరహా నీటిపారుదల ప్రాజెక్టు కింద 386,000 ఎకరాలకు, చిన్న నీటిపారుదల ప్రాజెక్టు కింద 15,26,000 ఎకరాలకు, రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ ఎత్తిపోతల పథకాల కింద 649,000 ఎకరాలకు, భూగర్భ జలాల ద్వారా 29,40,000 ఎకరాలకు మునుపు ఎన్నడూ లేని విధంగా మొత్తం 1,24,25,000 ఎకరాలను సాగు చేయడం జరిగింది. మొత్తం 685 TMCల నీరు రికార్డు స్థాయిలో ఇవ్వడం సాధ్యపడింది. నెల్లూరు జిల్లాలో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న సంగం నెల్లూరు బ్యారేజీలు
విజయవంతంగా పూర్తి చేసి సెప్టెంబర్ 2022న గౌరవ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా జాతికి అంకితం చేసి పెన్నా డెల్టా వ్యవస్థ కింద ఉన్న 385,000 ఎకరాల ఏకట్టు స్థిరీకరించబడింది. ఆంధ్ర రాష్ట్ర జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పనులను ప్రణాళికాబద్ధంగా చేయడం ద్వారా గోదావరి జలాలను మళ్లించడానికి అవసరమైన అప్రోచ్ ఛానల్, స్పిల్వే, స్పిల్ ఛానల్ మరియు పైలట్ ఛానల్ పనులను చేయడం ద్వారా వరద నీటిని చరిత్రలో మొట్టమొదటిసారిగా స్పిల్వే ద్వారా ఎటువంటి అవాంతరాలు లేకుండా మళ్లించడం జరిగింది. ఎగువ దిగువ కాపర్ డ్యాంలను, గ్యాప్ 3 కాంక్రీట్ డ్యామ్ను పూర్తి చేయడం జరిగింది. గత ప్రభుత్వాల తప్పిదాల వలన నదీ గర్భంలో ఏర్పడిన గోతులను పూడ్చడానికి ఈ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి నిపుణుల సలహా మేరకు ముందుకు వెళ్ళడానికి అవసరమైన అనుమతులు పొంది పనులు కూడా ప్రారంభించడం జరిగింది. 2023-24 సంవత్సరంలో నీటి వనరుల శాఖ బడ్జెట్ 11,908,10,00,000 రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరియు అనుబంధ శాఖల బడ్జెట్ 2023-24 సంవత్సరానికి గాను మొత్తం 41,436,29,00,000 రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. 2018-2019 ఈ ప్రభుత్వం ఏర్పడడానికి ముందు కేవలం 23,183,00,000 రూపాయలు ఉన్న బడ్జెట్ ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దాదాపు 100% రెట్టింపుతో 41,436,29,00,000కు చేరుకుందని తెలియడానికి గర్విస్తున్నా. రైతు మట్టిని ఒక సంపదగానే చూస్తాడు, అందులోనే తన జీవితాన్ని చూసుకుంటాడు. అలాంటి మట్టి మనిషికి ఎంత సాయం చేసినా తక్కువేనని మా ముఖ్యమంత్రి అంటుంటారు. ఆ స్ఫూర్తితోనే మేము రైతులకి ఎప్పుడూ అండగా నిలవడానికి కృషి చేస్తున్నాం. నా ప్రసంగాన్ని ముగించే ముందు రైతు కుటుంబం నుంచి వచ్చిన నాకు వ్యవసాయ శాఖ మంత్రిగా చోటు కల్పించి తొలిసారి వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెట్టే అవకాశం కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రైతు అంటే మమకారం, వ్యవసాయం అంటే ఎలనేని ప్రేమ అని చెప్పడమే కాక ఆచరించి చూపిస్తున్న రైతు పక్షపాతి మా ముఖ్యమంత్రి గారికి రైతులందరి దీవెనలు ఉండాలని కోరుకుంటూ 2023-24 బడ్జెట్ని సభ ఆమోదం కోసం సమర్పించడమే. జై హింద్. This house is adjourned to meet again at 9 a.m. on Friday, the 17th March 2023.